తెలుగు వారి ఆత్మీయ వారధి మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత జ్ఞానం సత్యం స్వేచ్ఛ నీతి ముఖ్య అంశాలు వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను సాహిత్య సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం రండి మీ సంశయాలను మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు రివైండ్ 2020 అనే అంశం పైన మనం మాట్లాడుకుంటున్నాము నేను విశ్వనాథ్ జయంతి మనతో పాటు ఈరోజు ఉన్నారు సైన్స్ పాపులరైజర్ ఈ షోకి బాగా సుపరిచితులు అయినటువంటి శరత్ సోమినా గారు శరత్ సోమినా గారు హ్యూమనిస్ట్ అండ్ బాబు గోగనేని ఫేస్బుక్ గ్రూప్లో యాక్టివ్ మెంబర్ అలాగే సైన్స్ పాపులరైజర్గా మనకు అందరికీ పూర్తిగా సుపరిచితులుగా ఉన్నారు సో మనకి ఆలస్యం చేయకుండా మనం లైవ్లోకి వెళ్ళిపోదాం హలో అండి నమస్తే శరత్ గారు హలో అండి హాయ్ సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అండి రివైండ్ 2020 హ్యూమనిస్ట్ ప్రాస్పెక్ట్ అంటే మన ఈ 2020 ఇయర్లో జనవరి నుండి డిసెంబర్ నెలలో ఉన్నాం ఇప్పుడు మనం ఈ డిసెంబర్ నెల వరకు జరిగిన వివిధ అంశాలు ఏవైతే మన హ్యూమనిజంకి రిలేటెడో దాని ఎక్కువ ఫోకస్ ఇస్తూ మిగిలిన అంశాలను కూడా మనం మాట్లాడుకుందాము సో ఈ హ్యూమనిస్ట్ అవర్ని ప్రారంభించే ముందు 2020 గురించి మాట్లాడుకోవాలి అంటే కరోనా కోవిడ్ గురించి మాట్లాడుకోకుండా మాట్లాడడం అనేది పూర్తిగా అసాధ్యం అన్నట్టుగా అనిపించింది ఈ టాపిక్ని అనుకునేటప్పటికి కానీ ఈ సంవత్సరం అంతా కోవిడ్ గురించే మాట్లాడుకున్నాం అదే ఇండియాలో అయితే సుశాంత్ సింగ్ రాజ్పుట్ మరణం గురించి తర్వాత కంగనా రావత్ గురించి మాట్లాడుకోకుండా ఇయర్ 2020 గురించి మాట్లాడుకోవడానికి లేదు అన్నట్టుగా మనం అనుకోవచ్చు సో ఈ అంశాలను పక్కన పెట్టి ఇయర్ అంతా వాటి గురించే మాట్లాడుకున్నాం కాబట్టి వాటి నుండి కొంచెం దూరంగా జరిగి కొన్ని అంశాలని మనం మాట్లాడుకుందాము సో ముందుగా అంతర్జాతీయంగా జరిగినటువంటి విశేషాలు ఏమున్నాయి దాని గురించి మనం మాట్లాడుకుందాం అంతర్జాతీయంగా అంటే ముందు అమెరికా లార్జెస్ట్ డెమోక్రసీ అయినటువంటి ఓల్డెస్ట్ డెమోక్రసీ అయినటువంటి అమెరికా దేశం గురించి యుఎస్ఏ గురించి మాట్లాడుకోవాలి అక్కడ ఉన్న ఎలక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి సో దాని గురించి కొంచెం చెప్పండి అంటే మనకి కోవిడ్ స్పెసిఫిక్ గా అంటే కోవిడ్ గురించి మనం మాట్లాడుకున్నాం సో ఇప్పుడు అంటే హలో విష్ణు గారు నా వాయిస్ వస్తుంది కదండి వస్తుందండి వస్తుంది ఓకే ఓకే నేను మీరు యాక్చువల్ చెప్పింది మిస్ అయ్యాను ఒకసారి మళ్ళీ అడుగుతారు క్వశ్చన్ నన్ను అదే ఇంటర్నేషనల్ గా మనం మాట్లాడుకోవాలంటే ముందు యుఎస్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి దాని నేపథ్యంలో జరిగినటువంటి వివరాలు అవన్నీ గురించి మాట్లాడుకోవాలి అలాగే ఫ్రాన్స్ లోను జరిగినటువంటి బీహెడ్ జరిగినటువంటి ఒక కార్టూనిస్ట్ గురించి దాని గురించి మాట్లాడుకోవాలి అలాగే రకరకాల ప్రొటెస్ట్లు ఇప్పుడు హాంకాంగ్ లో ఒక ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది అట్లాగే ఆఫ్రికన్ కంట్రీ అయినటువంటి ఇథియోపియాలో ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది ఇండియాలో కొన్ని ప్రొటెస్ట్ జరుగుతుంది సో ఇండియా గురించి మాట్లాడుకునే ముందు ఇండియా గురించి మాట్లాడుకుందాం ఇంటర్నేషనల్ గా జరిగినవి నెక్స్ట్ కోవిడ్ వ్యాక్సినైజేషన్ గురించి మాట్లాడుకుందాం ముందు దాని యొక్క ఆవిష్కరణ జరిగే క్రమంలో ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఎలా జరిగింది ఏంటి సో వీటి అంశాలు అన్నిటి గురించి ముందు అంతర్జాతీయ అంశాల గురించి మాట్లాడుకుందాం తప్పకుండా అండి మొదట అంటే నాకు తెలిసి ఈ సంవత్సరం దాదాపుగా చివరిలో జరిగింది అలాగే ప్రపంచవ్యాప్తంగా అందరూ మనం గుర్తుపెట్టుకునే అందరూ చాలా ఆసక్తిగా ఫాలో అయింది అండ్ కొంచెం ఒక వారం రోజుల పాటు కొంచెం టెన్షన్తో నడిచింది మొదటి రెండు రోజులు కాకపోయినా మొదటి రోజుల్లో కొంచెం టెన్షన్గా నడిచిన తర్వాత కాకపోయినా యుఎస్ ఎలక్షన్స్ అండి అంటే
ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే, మొదటగా మనం చూసుకుంటే 2016లో ట్రంప్ గారు డొనాల్డ్ ట్రంప్ ఆయన ఎలక్ట్ అయినప్పుడు ఆయన నిజానికి ఆయన పాపులర్ ఓటు ఓడిపోయాడు. ఆయన ఆయనకన్నా హిల్లరీ ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ కి ఎక్కువ ఓట్లు పడ్డాయి మొత్తం ఓట్లు చూసుకుంటే. కానీ కాలేజ్ ఎలక్టరల్ కాలేజ్ సిస్టంలో ఆయనకి కొన్ని రాష్ట్రాలు లో ఆయన ముందు అని వేయడం వల్ల ఆయన ప్రెసిడెంట్ గా ఎన్నికవడం జరిగింది డొనాల్డ్ ట్రంప్. ఆయన ఆయన వచ్చిన దగ్గర నుంచి అంటే మనం చూస్తే అంటే ఒకటేంటంటేనండి, బాగా అంటే ఫ్రింజ్ ఎలిమెంట్స్ గా కొన్ని రకాల భావాలు రాజకీయంలో ఉండడం ఒకటైతే, అవి ఎన్నిక కావడం అంటే ఆ ఫ్రింజ్ ఎలిమెంట్స్ ని రిప్రజెంట్ చేసిన వాళ్ళకి అధికారం రావడం అనేది వేరే విషయం ఆల్టుగెదర్. సో మొదటిది అన్ని దేశాల్లోనూ ఉంటుందండి, అన్ని ప్రజాస్వామిక దేశాల్లో ఫ్రింజ్ పొలిటికల్ ఒపీనియన్స్ అనేవి ఉంటాయి. అంటే అసలు అలాంటివి మనం ఊహించిన కూడా ఊహించాం, ఇలాంటివి మెయిన్ స్ట్రీమ్ అవుతాయా లేదా అని చెప్పని. లేకపోతే కొంతమంది ఉంటారులే ఇలా అనుకునేవాళ్ళు అని వదిలేసే తరహా ఫ్రింజ్ భావాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి పొలిటికల్ స్పేస్లో. కానీ ఒక్కొక్కసారి అవి అధికార అంటే ఆ భావాలను రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఆ భావాలని ఎక్కువగా ఒక ప్లాట్ఫామ్గా తీసుకుని వేదిక రాజకీయ వేదిక మీద మాట్లాడిన వాళ్ళు ఎన్నిక కాబడ్డం, వాళ్ళ చేతికి చాలా ఎక్కువ అధికారం రావడం అనేది కొంత ప్రభావం అనేది చూపిస్తుంది ఓవరాల్ పొలిటికల్ స్పేస్లో. ట్రంప్ గారు ఎలక్ట్ అయినప్పుడు అదే జరిగింది. సో ప్రాక్టికల్గా ఆయన ఏం చేశాడన్నది ఈ భావాల కోసం అండి, అంటే ఇప్పుడు ఫార్ రైట్ ఐడియాలజీ కోసం ఆయన ఏం చేశాడు నిజంగా అన్నది అనేది ఒకటైతే, ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ భావాలకి ఊతం వచ్చిందనేది సింబాలిక్గా ఊతం వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళందరూ అంటే ఈ భావాలు తలకినెత్తుకున్న వాళ్ళు, ఈ భావాలు నిజంగా బలంగా నమ్ముతున్న వాళ్ళు చేసే పనులే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి సమాజంలో. సో అందుకని చాలాసార్లు యూనో కొంతమంది పవర్లోకి రావడం అనేది ఇట్ బికమ్స్ మోర్ ఆఫ్ ఎ మ్యాటర్ ఆఫ్ స్టేట్మెంట్ దాన్ యాక్చువల్ మ్యాటర్ ఆఫ్ ఎఫెక్ట్. సో అది ప్రతి దేశంలోనూ ఉంటుంది ఇది. సో అమెరికాలో కూడా అదే జరిగింది. గత 4 సంవత్సరాల్లో మీడియా మీద కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ మీద కానీ నిపుణుల మీద కానీ వాళ్ళ మీద అంటే వాటి మీద ఫెయిత్ అనేది పోవడం, మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద ఫెయిత్ పోవడం, అట్ ద సేమ్ టైం అక్కడికి ఏదో ద సో కాల్డ్ ఆల్టర్నేటివ్ మీడియా అనేది ఏమి వాళ్ళేవి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఉండడం, ఏంటంటే మనం ఒక నేరేటివ్కి కౌంటర్ నేరేటివ్ అనేది బాగా స్ట్రాంగ్గా డెవలప్ అవ్వడం. విషయం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా అది డిస్క్రెడిట్ చేసేయడం అనేది చూస్తున్నాం మనం. సో ఇదేం ఈ తతంగం అంతా ఆన్ బేసిస్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆన్ బేసిస్ ఆఫ్ రేషనల్ డిస్కోర్స్ జరగకుండా కేవలం ఇదొక ఐడియలాజికల్ గా తయారవడం చూసాం. దీనికి కొంతమంది పోస్ట్ ట్రూత్ వరల్డ్ అని కూడా పేరు పెట్టారు. అక్కడికి ఏదో నిజం నాశనం అయిపోయినట్టు నిజాన్ని దాటి ఆలోచించాలన్నది అది ఇట్స్ అ స్టూపిడ్ థింగ్ టు సే, అది జోక్ లాంటిది. నిజం దాటి ఆలోచించడం అంటే మీనింగ్ ఏంటి దానికి? వాస్తవాన్ని తగ్గట్టు ఆలోచించాలి. ఎవరు ఆలోచించినా వాస్తవం తగ్గ వ్యాస్తవాన్ని దాటుకుని ఆలోచించాలంటే అబద్ధాలు ఆలోచన చేయాలని కదా మీనింగ్. ఇంకేమవుతుందంటే వాస్తవాలు కాని విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సో ఈ తరహా సంస్కృతి అనేది బై అండ్ లార్జ్ అమెరికాలో అన్నది బాగా పబ్లిక్ స్పేస్లోకి వచ్చేసింది. ఒకప్పుడు కొన్ని పాకెట్స్లో మాట్లాడుకునేది అది ఇప్పుడు బాగా పైకి రావడం అనేది స్పెషల్గా సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. అందుకని ఈ అమెరికా ఎన్నికలు ఈసారి జరిగింది, డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఎలక్ట్ అవ్వడం అనేది జరుగుతుందా జరగదా, ఒకవేళ జరిగితే ఎలాంటి పరిస్థితులు రావస్తుంది, ఇప్పుడు ఆయనకి ప్రత్యర్థి అయితే ఎవరు నిలబడతారు డెమోక్రాట్ పార్టీ నుంచి, ఆ పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్ ఓట్లు పడతాయా లేదా, వాళ్ళు కూడా అన్పాపులర్ క్యాండిడేట్స్ అవ్వచ్చు కదా అన్న సందిగ్ధం అనేది బాగా ఉత్కంఠతో అందరం చూసాం. అంతిమంగా మనకి బైడెన్ గెలవడం జరిగింది, ట్రంప్ ఓడిపోవడం జరిగింది. కానీ అంటే ఇది జరిగిన ఒక మెయిన్ టేక్అవే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మనం గతంలో హ్యూమనిస్ట్ అవర్లో కూడా దీని గురించి మనం మాట్లాడుకుంది ఏంటంటే, ఒకటి చాలా ప్రీమెచ్యూర్గా ట్రంప్ ఆయన విక్టరీ డిక్లేర్ చేశాడు. అంటే ఒక దేశం అధ్యక్షుడై ఉండి అమెరికా యుఎస్ఏ అంటే ఓల్డెస్ట్ డెమోక్రసీ ఆధునిక ప్రజాస్వామ్యాల్లో ప్రాచీనమైన డెమోక్రసీ నుంచి దాని దేశ అధ్యక్షుడైన ఆయన ప్రీమెచ్యూర్గా ఒక ప్రజాస్వామ్యంలోని కీలకమైన ప్రక్రియ అయిన ఎన్నికల ప్రక్రియ అది పూర్తి అవ్వకుండానే డిక్లేర్ చేసేసుకోవడం విక్టరీ అనేది ఐ థింక్ దట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అండి. అది కంటిన్యూ అయితే కనుక చాలా కష్టం అవుతుంది బై అండ్ లార్జ్ అమెరికాలో. కనుక ఒకవేళ గవర్నర్లు రేపు పొద్దున్న డిక్లేర్ చేసుకున్నా లేకపోతే ఎవరు డిక్లేర్ చేసుకున్నా సరే అది ఇట్స్ గోయింగ్ టు బి అ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ యునో ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ కల్చర్ దట్స్ గోయింగ్ టు కమ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో అదొకటి కొంచెం మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ నాకు అనిపించింది. అండ్ అల్టిమేట్గా ఏంటంటే అండ్ ఆయన అండర్మైన్ చేయడం కూడా చాలా కొంచెం అది కూడా కొంచెం బాధాకరం.
ఎందుకంటే డిక్లేర్ చేసేసుకుని తర్వాత కౌంట్ చేయబడే ఓట్లన్నీ రిగ్గింగ్ ఓట్లే అన్నట్టు మాట్లాడడం. అలాగే ఆయన ఎనివే కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళవచ్చు, ఆయన వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. అండ్ జరిగింది ఏంటంటే కోర్ట్స్ అంత ఎంటర్టైన్ చేయకుండాను, అలాగే అక్కడ డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ అంటే వాళ్ళకి అంత స్ట్రాంగ్ ఎలక్షన్ కమిషన్ లాంటిది లేకపోయినా ఏ స్టేట్స్ కా స్టేట్స్ ఇండివిజువల్గా రూల్స్ ఆర్బిట్రరీగా ఉన్నా సరే కౌంటింగ్ ప్రాసెస్లో ఎక్కడ కూడా అవకతవకలు జరిగినట్టు కానీ ఎక్కడ బై అండ్ లార్జ్ పెద్ద పెద్ద న్యూస్ పెద్ద పెద్దగా ఎక్కడ రాకుండా అంటే వాళ్ళు బికాస్ ఇండివిజువల్ ఇంటిగ్రిటీ అనే అనుకోవాలి, కౌంటింగ్ చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఆ స్టాఫ్ కానీ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ నిజాయితీ వాళ్ళ ఇండివిజువల్ వాళ్ళ లెవెల్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ వల్ల వల్లనే అది సిస్టమిక్గా అంత సపోర్ట్ లేకపోయినా ఆ ఇంటిగ్రిటీ వల్లే ఎలక్షన్స్ అనే కౌంటింగ్ అనేది తాజావుగా జరిగి ఆ ఎలక్షన్ రిజల్ట్స్ అనేది తర్వాత అందరూ యాక్సెప్ట్ చేయగలగడం అని కూడా జరిగిందని నాకు అనిపిస్తుంది. ఐ థింక్ దట్స్ వన్ దట్స్ సంథింగ్ ఐ థింక్ మనం రీక్యాప్లో టేక్అవేగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనిపిస్తుంది. ఇంకా కోవిడ్ వ్యాక్సిన్ విషయానికి వస్తేనండి, అంటే మనం కోవిడ్ వచ్చినప్పుడు అంటే కోవిడ్ అనే జబ్బు వచ్చినప్పుడు మనం బై అండ్ లార్జ్ బాగా వినపడిన ఒక కామెంట్ ఏంటంటే అందరి దగ్గర నుంచి ఇదన్నీ ఏంటంటే మనం కొత్త టెక్నాలజీ వల్ల లేకపోతే కొత్త తరహా లైఫ్ స్టైల్ వల్ల అంటే ఆధునిక మానవుడు ఒక ఆధునిక సమాజంలో బతుకుతుండడం వల్ల వచ్చిన రోగం వచ్చిన జబ్బు ఇది అని చెప్పని బాగా మనకి వినపడుతూ జరిగింది. నిజానికి అది వాస్తవం, సెలబ్రిటీస్ కూడా ఈ మాటలు మాట్లాడారు. అవునండి, సెలబ్రిటీ గారు చూస్తే ఆయన మాట్లాడిన టాపిక్ కూడా సేమ్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నట్టు. అవునండి, అంటే ఒకటి ఏంటంటేనండి, అంటే బ్రాడ్ గా అంటే ఈ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే చెప్పేది ఇదంతా ఏంటంటే ఇప్పుడు మోడర్నైజ్ అయిన తర్వాత అంటే అన్ని దేశాలు కొలాబరేట్ అయ్యి అంటే కొలాబరేషన్ అనాలి, గ్లోబలైజేషన్ ఉన్న ప్రపంచంలో ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నారు కాబట్టి ఈ రోగాలు అనేవి వ్యాప్తి చెందినాయి, చాలా వేగంగా వ్యాప్తి చెందినవి వస్తున్నాయి అని చెప్పారు. అంటే విషయం ఏంటంటేనండి, రోగాలు వ్యాప్తి చెందుతున్నట్టే మనకి సరుకులు కూడా రవాణా అవుతున్నాయి, అలాగే మందులు రవాణా అవుతున్నాయి, ఇవన్నీ కూడా అవుతున్నాయి మొదటి అంశం. రెండోది ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఇప్పుడు ఈ సంవత్సరం లేకపోతే ఈసారి కోవిడ్ అనుకోండి, రేపు పొద్దున ఇంకోటి వస్తుంది అంటే అది కేవలం ఏదో ఏదో డిసీజ్. అవును, ఒకప్పుడు స్వైన్ ఫ్లూ ఉంది, దానికి ముందు ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది. మనకి కొలరా ఉందంటే మరి భారతదేశం దాన్ని ఎక్స్పోర్ట్ చేసింది అంటే చెప్పుకోవాలంటే నిజానికి యూరోపియన్ ట్రావెలర్స్ ఇండియా వచ్చిన తర్వాత కొలరా అనేది ఇండియా నుంచి బయటకు వెళ్ళింది వాళ్ళతో పాటు జరిగింది అంటారు. అవునండి, సో అంటే మనం చూసుకుంటే ఇప్పుడు అంటే మనుషులు మూవ్ అవుతున్నప్పుడు సరుకులు భావాలు అలాగే టెక్నాలజీ సైన్స్ అలాగే వాటితో పాటు అన్ని వెళ్తాయి, ఫుడ్ వెళ్తుంది, కల్చర్ వెళ్తుంది, భావాలు వెళ్తాయి, అలాగే వాటితో పాటు జబ్బులు కూడా వెళ్తుంటాయి. సో ఇప్పుడు ఏంటంటే సో ప్రాబ్లం ఏంటంటే మనుషుల మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయడం కాదు, అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇది గ్లోబలైజేషన్ వల్ల వచ్చింది కాబట్టి మన ప్రపంచం డిగ్రేడ్ అయిపోతుందనో ఒకప్పుడు ఉన్నంత ఉన్నతంగా ఇప్పుడు ప్రపంచం లేదనో ఇట్లాంటి ఇవి చాలా వాస్తవానికి చాలా దూరంగా ఉండే భావాలు అనమాట. సో అంటే అవి చాలా అంటే దానివల్ల ఉపయోగం లేదండి, అవి చాలా దట్స్ నాట్ రియల్లీ పర్పస్ఫుల్ పర్స్పెక్టివ్ నా ఉద్దేశంలో. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఇట్స్ ఆల్వేస్ ఆప్టిమిస్టిక్ అండ్ వీ హ్యావ్ టు బి ఆప్టిమిస్టిక్ అబౌట్ టెక్నాలజీ. టెక్నాలజీ అనేది ఒక టూల్గా మనం దాన్ని చూడాలి, మన అభివృద్ధికి అది దోహదపడేలాగా మనం దాన్ని మలుచుకోవడం అనేది ముఖ్యం దేన్నన్నా సరే, టెక్నాలజీ ఏ టెక్నాలజీ మనకు వచ్చినా సరే. సో కోవిడ్కి ఏంటంటే మొదట్లో ఇంత నిస్సహాయతలాగా లేకపోతే డిస్కరేజింగ్ అనిపించిన కీ టేక్అవే ఏంటంటే ఇంత పెద్ద జబ్బుని అంటే ఇంత అంటే ఇంత ఫాస్ట్గా మ్యూటేట్ అయ్యేదాన్ని జబ్బుకి మనం ఏడాది కాలం కన్నా లోపే ఒక వ్యాక్సిన్ని మనం టేబుల్ మీద తీసుకురాగలం. ఇది మనం చూడండి, ఇది ఏది కూడా మనకి గుర్తుండే ఉంటుంది, ఫిబ్రవరి నెలలో భారతీయులు తెలుగు వాళ్ళందరికీ వాట్సాప్లు ఇంటర్నేషనల్ ఏజెన్సీ వేరే దేశాల్లో ఉన్న శ్రోతలకు కూడా వాళ్ళ వాట్సాప్లకి వచ్చే ఉంటాయి అల్లం బెల్లం కషాయం లేకపోతే హోమియోపతి ఇవన్నీ. అంటే ముందు ఎంత సర్కస్ నడిచినా చివరికి మనుషులు అక్రాస్ ద కాంటినెంట్స్ అంటే ఖండాంతరాలు ఖండాలతో సంబంధం లేకుండా ఒక సమాచారాన్ని అంటే ఏంటి ఆర్ఎన్ఏ ఫస్ట్ చేసింది వాళ్ళు ఈ వైరస్ని జీనోమ్ని సీక్వెన్స్ చేయడం, సీక్వెన్స్ చేసి దాన్ని ప్రపంచవ్యాప్తంగా షేర్ చేయడం అంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ దగ్గర నుంచి ఎప్పుడైతే హ్యూమన్ కొలాబరేషన్ అనేది మోర్ అండ్ మోర్ కొలాబరేటివ్గా అయిందో మనకి దీని గురించి సమాచారం అంటే పనికొచ్చే సమాచారం, పనికి మళ్ళీ విషయాలు కాకుండా పనికొచ్చే సమాచారం ఏమి ఉపయోగపడతాయి ఏమి ఉపయోగం పడదు. అంటే ఒక మొదట్లో మనం చూస్తే సర్ఫేసెస్ మించి కూడా కాంటాక్ట్ వస్తుంది,
మనం కొన్న కూరల దగ్గర నుంచి అన్ని శానిటైజ్ చేసుకునే వాళ్ళం. కానీ తర్వాత మనకి ఒక 3-4 నెలల గ్యాప్ లోనే మనకి సమాచారం బట్టి మనకి తెలిసింది ఏంటంటే ఎక్కువగా మనుషుల నుంచి మనుషులకే ట్రాన్స్మిట్ అవుతుంది, వస్తువుల నుంచి మనుషులు ట్రాన్స్మిట్ అవడం కన్నా. ఆంధ్రప్రదేశ్లో ఈ శానిటైజేషన్ ప్రికాషన్స్ ఎక్కువైపోయి దాని వల్ల వింత వింత జబ్బులు కూడా వచ్చాయి. క్లోరిన్ ఇన్హలేషన్ చేయడం వల్ల హిస్టీరిక్ గా మనుషులు ప్రిహెచ్చడం అలాంటివి. సో అంటే ఫోకస్ దేని మీద పెట్టాలి అంటే మనకున్న పరిమిత వనరులు, అన్ని పరిమిత వనరులే మన ప్రపంచంలో ఉన్నవన్నీ, అంటే మనకున్న పరిమిత వనరుల్ని దేని మీద దృష్టి పెట్టే కోవిడ్ ఎక్కువ మందికి రాకుండా ఉంటుంది అన్న ఒక ఎఫిషియంట్ వే ఆఫ్ డెసిషన్ మేకింగ్ ని ఈ సమాచారం అనేది హ్యూమన్ కొలాబరేషన్ వల్ల తీసుకొచ్చింది. అలాగే ఇది వ్యాక్సిన్ రీసెర్చ్ లో కూడా బాగా తోడ్పడింది. సో వ్యాక్సిన్ రీసెర్చ్ మీరు చూస్తే ఇప్పుడు మనకి విడుదలవుతున్న ఏ వ్యాక్సిన్లు అయినా సరే, ఫైజర్ వాళ్ళ వ్యాక్సిన్ అవనివ్వండి లేకపోతే వేరే కంపెనీ వాళ్ళ వ్యాక్సిన్స్ అవనివ్వండి, కంపెనీ ఉన్నా దర్ ఇస్ అ పార్ట్నర్షిప్ ఇన్వాల్వ్డ్, అందులో ఒక పబ్లిక్ సంస్థ ఉండడం, లేకపోతే ఒక రీసెర్చ్ కూడా ఇండిపెండెంట్ రీసెర్చర్స్ కూడా ఉండడం దాంట్లో, లేకపోతే ఈ రీసెర్చ్ అనేది అక్రాస్ ద వరల్డ్ లో జరుగుతున్న యూనివర్సిటీస్ లో, భారతదేశం నుంచి కొన్ని ఇన్పుట్స్ వెళ్ళాయి, కొరియా నుంచి కొన్ని ఇన్పుట్స్ వచ్చాయి, చైనా నుంచి కొన్ని ఇన్పుట్స్ వచ్చాయి. మొదట్లో వాళ్ళు ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ సప్రెస్ చేసిన తర్వాత ఒకసారి మీరు హ్యూమన్ కొలాబరేషన్ మీకు అక్రాస్ ద కాంటినెంట్స్ మొదలైన తర్వాత ఆపడానికి కూడా ఏమి ఉండదు అందులో. సో అన్ని ఖండాల నుంచి అంటే మనుషులు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా కలిసి ఒక ఒక ఇన్ని ఈ వ్యాక్సిన్స్ ని అనేవి డ్యూ ప్రాసెస్ లో తీసుకురావడం, టేబుల్ చేయడం అనేది మనం ఒక గొప్ప అచీవ్మెంట్ గా చూడాలి. ఎందుకంటే పెద్ద పెద్ద రోగాలకి వ్యాక్సిన్స్ ఏవి 4-5 సంవత్సరాల కన్నా తక్కువ సమయంలో అయితే రాలేదండి ఇది వరకు. ఇదే ఫస్ట్ టైం ఏంటంటే ఒక 1 ఏడాది లోపు ఒక వర్కింగ్ వ్యాక్సిన్ టేబుల్ మీదకి రావడం అనేది. పైగా ఇంకొకటి ఏంటంటే ఇన్ని వ్యాక్సిన్స్ అనేది రావడం అనేది ఒకేసారి, అంటే ఒకేసారి మనకి రకరకాల అప్రోచెస్ నుంచి వ్యాక్సిన్స్ తయారవడం అనేది ఇట్స్ రియల్లీ అది ఏంటంటే ఒక గ్లోబలైజ్డ్ వరల్డ్ లో, ఒక ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా ట్రాన్స్మిట్ అవుతున్న వరల్డ్ లో హ్యూమన్ కొలాబరేషన్ అనేది ఏమి అచీవ్ చేయగలుగుతుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను ఇది దీని గురించి ఆపే ముందు ఒక చిన్న రిమార్క్ ఏంటంటే తమాషాగా ఎవరు మన ఫాసీ గారు అంటే యుఎస్ అమెరికాలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ కి హెడ్ చేసిన ఆయన యాక్చువల్ గా ఆయన మొదట్లో ఇది స్ప్రెడ్ అవుతున్నప్పుడు వ్యాక్సిన్ రావడానికి ఎన్నాళ్ళు పడుతుందని జర్నలిస్టులు అడిగినప్పుడు ఆయన మనం చెప్పలేము 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు, అంతకన్నా ఎక్కువ పట్టచ్చు, 5 సంవత్సరాలు కూడా పట్టచ్చు అన్నట్టు చెప్పారు. అంటే అప్పటి సమాచారం బట్టి, అప్పటి జాయిన్ బట్టి. కానీ మీరు చూస్తే అంటే ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ కూడా ఊహించలేదు ఇంత తొందరగా ఒక వ్యాక్సిన్ అనేది రావచ్చు అని చెప్పాను. సో ఐ థింక్ దట్స్ సంథింగ్ దట్ ఈస్ వెరీ రిమార్కబుల్. అంటే ఏం జరిగింది అనేది ఈ సంవత్సరంలో కోవిడ్ తో పాటుగా ద వే హౌ వి సాల్వ్డ్ కోవిడ్, అంటే దాన్ని ఎట్లా మనం అప్రోచ్ అయ్యాం, దాన్ని ఎట్లా మనం పరిష్కరించుకున్నాం అనేది కూడా చాలా మారింది. ఈ సమాచారం అనేది ఎంత ఉపయోగపడింది అంటేనండి, పేద దేశాలు, థర్డ్ డెవలపింగ్ కంట్రీస్, అంటే భారతదేశం పక్కన పెట్టండి, ఆఫ్రికా దేశాలు, ఆఫ్రికాలో ఇథియోపియా కానీ ఇట్లాంటి దేశాలు, అంటే ఎక్కడైతే రీసెర్చ్ లేదో, ఎక్కడైతే రోగాలు వచ్చి విపరీతంగా మనుషులు చచ్చిపోతారో అక్కడ కూడా సమాచారం వెళ్ళడం అనేది జరిగింది. కోవిడ్ రిలేటెడ్గా గైడ్ లైన్స్ వెళ్ళడం కానీ, అఫ్కోర్స్ దీనికన్నా బెటర్గా చేయాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీనికి తీసుకున్న డ్యూ ప్రాసెస్ అనేది మొదట్లో ఇంకా కొంచెం మెరుగ్గా చేయవలసింది, తర్వాత కూడా వాళ్ళు కొంచెం ఇంకా కీలకమైన పాత్ర పోషించాల్సింది. ఇవైతే ఖచ్చితంగా ఉన్నాయి, ఈ వీటి నుంచి మనం నేర్చుకునేవి. కానీ ఫస్ట్ టైం ఇంత పెద్ద గ్లోబల్ లెవెల్లో ఒక పాండమిక్ ఛాలెంజ్ వచ్చినప్పుడు మనుషులందరూ కలిసి ఇది మనుషులు చేసింది ఇదంతా, ఇదేదో ఇది అంటే ఇదేదో ఎప్పుడో రాయబడిన మనం మర్చిపోయిన విజ్ఞానం అని చెప్పుకుంటున్న దాని వల్ల జరిగిందో ఏదో కాదు, ఇది ఆధునిక మానవులు ఆధునిక విజ్ఞాన శాస్త్ర పద్ధతుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని చేసిన మేనేజ్మెంట్ ఆఫ్ ద డిజీజ్ గా మనం దీన్ని చూడాలి. ఇట్స్ ఇది చాలా ఒక బ్రైట్ సైడ్ ఆఫ్ 2020 నాకు అనిపిస్తుంది. ఆధునిక పరిజ్ఞానం గురించి, ఆధునిక శాస్త్ర విజ్ఞానం గురించి మాట్లాడుకునే ఈ సందర్భంలో ఈ సంవత్సరం నోబెల్ ప్రైజెస్ డిక్లేర్ చేశారు. సో దీంట్లో నోబెల్ ప్రైజెస్ డిక్లేర్ చేసిన దాంట్లో ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ మన హ్యూమన్ అదే డెవలప్మెంట్ కోసం ఉపయోగపడే నోబెల్ ప్రైజెస్ లో ఏమైనా రీసెర్చ్లు ఏమైనా ఉన్నాయి దాని గురించి ఏమైనా మాట్లాడుకుంటాం. అంటే మెయిన్ మనం ఒకటి ఏంటంటేనండి, ఈసారి నోబెల్ పురస్కారాల్లో పీస్ ప్రైజ్, శాంతి పురస్కారం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి వచ్చింది, WFPకి వచ్చింది. సో వీళ్ళు ఏంటంటే ఈ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహారం యాక్సెస్ లేకపోవడం, అంటే ఆహార భద్రత లేకపోవడం, అలాగే కంబాటింగ్ హంగర్ అంటే ఆకలి, దీని మీద వీళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్కి, అలాగే వీళ్ళు అంటే ఎక్కడెక్కడైతే యుద్ధాలు వచ్చి
అలా కాన్ఫ్లిక్ట్ అఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆకలి చావులు జరగకుండాను అక్కడ ఆహారం సరఫరా అవడానికి వీళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ అనేది దానికి గాను వీళ్ళకి పీస్ దానికి చేసిన కృషికి గాను దశాబ్దాల పాటుగా చేసిన దానికి వీళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందండి. సాధారణంగా అంటే ఒకటేంటంటే మామూలుగా ఎక్కడైనా యుద్ధాలు జరిగినప్పుడు లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు మనుషుల అక్కడ అంటే ఏం చేయడం అంటే అంటే యుద్ధాలు గెలవడానికో లేకపోతే వాటి కోసం అని కొన్ని కొన్ని వాటిని కొన్ని కొన్ని రకాల మానవ హక్కుల ఉల్లంఘన విషయాల్ని ఒక వెపన్ ఆఫ్ వార్గా వాడుతుంటారు. ఒకటేంటంటే అత్యాచారాలు చేయడం, రేప్ చేయడం అనేది, మాస్ రేప్స్ చేయడం అనేది ఒక టాక్టిక్గా వాడతారు, వెపన్ ఆఫ్ వార్గా వాడతారు. అలాగే ఆహారాన్ని సరఫరా చేయకుండా ఆపేయడాన్ని అంటే హంగర్, అంటే ఎక్కడైతే మీరు యుద్ధం గెలవదలుచుకున్నారు అంటే శత్రువులకి ఆహారం లేకుండా సప్లైస్ కట్ చేయడం, దానివల్ల ఏంటంటే సైన్యానికే కాదు దానివల్ల మామూలు సివిలియన్స్కి కూడా ఆహారం అందకపోవడం, ఆకలి చావులు రావడం అనేది ఇది ఒక వెపన్ ఆఫ్ వార్గా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఈ ఇలాంటి సమయాల్లో ఏంటంటే సివిలియన్ పాపులేషన్కి అలా జరగకుండా, సో ఆ హ్యూమన్ లైఫ్ని కాపాడడానికి వాళ్ళ ఆహార భద్రతని వాళ్ళకి ఆహారం అందవేయడానికి ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది మనకి మనకి కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది. సో దానికి గాను నోబెల్ పురస్కారం ఈసారి లభించింది. అది ఒక అంటే ఐ థింక్ దట్స్ వన్ రికగ్నిషన్ ఆఫ్ ఆఫ్ అ వర్క్ దట్ వాస్ డన్ ప్యూర్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అండ్ విచ్ యాక్టెడ్ యాజ్ అ సిగ్నిఫికెంట్ యునో కాంట్రిబ్యూటర్ టు రెడ్యూస్ హంగర్ ఇన్ ఏరియాస్ ఆఫ్ వార్ అండ్ కాన్ఫ్లిక్ట్ అనుకోవచ్చు. ఓకే, సో దాంతో పాటుగా సైన్స్ లో జరిగిన ఆవిష్కరణలు దానికి వచ్చిన నోబెల్ ప్రైజెస్ ఏమైనా మనం కోట్ చేయగలిగినవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఒకటి ఐ థింక్ కెమిస్ట్రీ ఒకటి చాలా కొంచెం గమ్మత్తైన పురస్కారం ఈసారి. మనం ఇది సైన్స్ అవర్ లో కూడా మాట్లాడడం, హ్యూమనిస్టర్ లో కూడా మాట్లాడడం దీని గురించి. క్రిస్పర్ అని టెక్నాలజీ అనమాట, అంటే ఏంటంటే జీనోమ్ ఎడిటింగ్ అనమాట, అంటే జన్యువుల్లోని కొన్ని కొన్ని చాలా స్పెసిఫిక్ గా కొన్ని జీన్స్ ని మాడిఫై చేసి వాటిని వాటిని ఎడిట్ చేయడానికి చేసేటువంటి టెక్నాలజీ అనమాట. ఇది ఏదో వినడానికి సైన్స్ ఫిక్షన్ లో ఉంటుంది కానీ కాదు, ఇది ఇట్ వాజ్ సైన్స్ ఫిక్షన్ వన్స్. ఒకప్పుడు ఈ తరహా జీనోమ్ ఎడిటింగ్ అనేది సాహిత్యంలో రాసేవాళ్ళు సైన్స్ ఫిక్షన్ లో, కానీ బట్ ఇట్ యాక్చువల్లీ బికేమ్ ఎ రియాలిటీ ఇన్ ద లాస్ట్. సినిమాలు కూడా వచ్చాయి, అలాగే సినిమాలు కూడా వచ్చాయి. సో ఇదేంటి, సో కెమిస్ట్రీ నోబెల్ కెమిస్ట్రీలో పురస్కారం ఇద్దరు శాస్త్రవేత్తలకు వచ్చిందండి, ఎమాన్యుయల్ కార్పెంటర్ అని ఆయనకి, అలాగే జెనిఫర్ డూడ్నా అని ఆవిడకి, వాళ్ళిద్దరికి దీనికి ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే జీనోమ్ ఎడిటింగ్ వల్ల ప్రస్తుతానికి ఏంటంటే ఇది మొక్కల్లో చేస్తున్నారు, అంటే డిజీజ్ రెసిస్టెన్స్ డెవలప్ అవడానికి ఇట్లాంటి బయోటెక్నాలజీలో వాడుతున్నారు, అంటే ప్రాక్టికల్ గా వాడుతుంది జీనోమ్ ఎడిటింగ్. కానీ ఇది ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ లో ఇది వాడచ్చు. ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా స్పెసిఫిక్ గా, అంటే మీరు ఏ జీన్ ని టార్గెట్ చేయదలుచుకున్నారో ప్రత్యేకంగా ఆ జీన్ టార్గెట్ అయ్యేలాగా ఎడిట్ చేయగలగడం అనేది క్రిస్పర్ మెథడ్ కున్న సిగ్నిఫికెన్స్ అనమాట. సో ఒకప్పుడు చూడండి, ఒకప్పుడు అంట్లు కట్టేవారు కదా, సో అంట్లు కట్టడం కూడా ఒక తరహా జీనోమ్ ఎడిటింగ్, కానీ మీకు కంట్రోల్ ఉండదు, అంటే మీరు స్పెసిఫిక్ గా మీరు ఒక క్వాలిటీకే మీరు ఒక క్వాలిటీకో లేకపోతే ఒక జీన్ కో మీరు చేయలేరు. తర్వాత ఏం చేసాం మనం, సెలెక్టివ్ బ్రీడింగ్ చేయడం మొదలు పెట్టాం. అంటే ఇప్పుడు టమాటాలు ఉన్నాయనుకోండి, తక్కువ గింజలో ఎక్కువ పల్పు ఉన్న టమాటా కావాలంటే మనం వేసిన 100 మొక్కల్లో అట్లాంటి టమాటాలు వచ్చిన వాటిని తీసి వాటికే మళ్ళీ పండించడం, అట్లాంటి సెలెక్టివ్ బ్రీడింగ్. అది కూడా ఒక తరహా బ్రాడన్ గా మనం చేస్తున్న ఎడిటింగే, కానీ అది స్పెసిఫిక్ గా చేయం అనమాట. ఎగ్జాక్ట్లీ, మనకి కంప్లీట్ జీన్ లెవెల్ లో మనకి కంట్రోల్ లో ఉండదు. సో ఏంటంటే మనకి కొన్ని ఒక అంటే ట్రెడిషనల్ ఫార్మింగ్ లోను మనుషులు దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇలాంటివి చేస్తున్నా, అంట్లు కట్టాలు ఇలాంటివి చేస్తున్నా సరే, గత 200 సంవత్సరాల్లో దీని గురించి ఈ జెనెటిక్స్ అనేది బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత మనకి అవగాహన పెరిగి మనం ఇంకా స్పెసిఫిక్ క్వాలిటీస్కి మనం బ్రీడ్ చేయగలుగుతున్నాం. సో మొక్కల్లో ఏంటంటే జీనోమ్ ఎడిటింగ్ చేస్తున్నారు ప్రస్తుతానికి, కానీ ఇది ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్లో చేయొచ్చు. మెడికల్ యూజెస్లో చూసుకుంటే క్యాన్సర్, కొన్ని రకాల క్యాన్సర్స్కి, క్యాన్సర్ అంటే అది బేసిక్గా అది జన్యువులు సరిగ్గా కాపీ అవ్వక ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది కరప్ట్ అనుకోండి, కరప్ట్ అయింది అనుకోండి, పోనీ అంటే టెక్నాలజీ భాషలో చెప్పాలంటే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భాషలో చెప్పాలంటే అట్లా అయ్యి దానివల్ల వచ్చే ఒక కాన్సిక్వెన్స్ పర్యాసనం క్యాన్సర్ అనేది, అంటే అది ఒక ఇన్ఫెక్షన్ లాగా రోగం కాదు అది. సో అది సో అందుకని ఏంటంటే మీకు జెన్యువల్ని కనుక ఎడిట్ చేయగలిగితే కొన్ని కొన్ని జీనోమ్ కొన్ని కొన్ని రకాల క్యాన్సర్స్ కి కొన్ని జీనోమ్స్ ని టార్గెట్ చేసి ఎడిట్ చేయగలిగితే క్యాన్సర్ యాక్చువల్గా రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో వీటి మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుంది, అంటే వీటిని చేయడానికి. సో ఇది యాక్చువల్గా చాలా అంటే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెక్నాలజీ, ఇది ఆల్రెడీ కొన్ని కొన్ని ఏరియాల్లో వాడుతున్న టెక్నాలజీ, అందుకనే దీన్ని గుర్తిస్తూ ఈసారి నోబెల్ పురస్కారం లభించింది. సో నోబెల్ పురస్కారం అనేది స్పెక్యులేటివ్ టెక్నాలజీస్ కి సాధారణంగా ఇవ్వరండి, ఎస్టాబ్లిష్డ్ వాటికి
బాగా విపరీతమైన పొటెన్షియల్ అంటే గేమ్ చేంజర్స్ ఏవైతే అంటామో వాటికి ఇస్తుంటారు. సో ఈసారి కెమిస్ట్రీ ఇలా ఇవ్వడం జరిగింది, ఇదొకటి సిగ్నిఫికెంట్ గా చెప్పుకోవచ్చు. మెడిసిన్ లో మనం చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా ఇలాంటి నోబెల్ పురస్కారాల్లో? మెడిసిన్ ఈసారి హెపటైటిస్ సి వైరస్ ని డిస్కవర్ చేసిన వారికి వచ్చిందండి. ఇద్దరు సారీ ముగ్గురు శాస్త్రవేత్తలకు వచ్చింది ఫిజియాలజీ మెడిసిన్ విభాగంలో. సో ఖచ్చితంగా అండి, అంటే ఇప్పుడు హెపటైటిస్ సి అనేది మనం ఇప్పుడు చూసుకుంటే ఇవాళ రోజున ఏ సర్జరీ చేసుకున్నా ముందు చేసే వైరల్ టెస్ట్లు ఉంటాయి కదా, వైరల్ స్క్రీనింగ్ టెస్ట్లో హెపటైటిస్ సి చేస్తారు. సో ఈ హెపటైటిస్ సి ఏంటంటే ఇది 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 లివర్ కి సంబంధించినది, ఒక వైరల్ హెపటైటిస్ ఇది. అయితే ఏంటంటే దాదాపుగా అంటే ఈ అంటే ఈ వైరస్ వల్ల రఫ్లీ ఒక 7 కోట్ల మంది వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ఇన్ఫెక్ట్ అవుతారు, 7 కోట్ల నుంచి 10 కోట్ల మంది వరకు. సో ఏంటంటే అందుకని హెపటైటిస్ సి ని కనుగొన్నందుకు అలాగే దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ కానీ ఇవి అది ఆ టెక్నాలజీ అనేది ఎనేబుల్ అయింది దీనివల్ల, ఈ హెపటైటిస్ సి ని వైరస్ ని డిస్కవర్ చేయడం వల్ల. సో అందుకని దానికి గాను ఆ కృషికి గాను వారికి ముగ్గురికి నోబెల్ పురస్కారం అనేది వచ్చింది సారి. అదొకటి. శరత్ గారు, అంటే ఇప్పుడు మనం విజ్ఞాన శాస్త్రంలో జరిగినటువంటి అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాము, అలాగే దాంతో పాటుగా మన హ్యూమన్ డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఎలాంటి అమెరికాలో జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మెల్లిగా ఇంటర్నేషనల్ గా జరిగినటువంటి ప్రొటెస్ట్లు ఏంటి, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ప్రొటెస్ట్ అనగానే ఈ సంవత్సరం గుర్తొచ్చేది బ్లాక్ లివ్ మ్యాటర్స్ అని చెప్పి, బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ అని చెప్పి ఒక పెద్ద ప్రొటెస్ట్ యుఎస్ లో వచ్చింది, దానికి ఇంటర్నేషనల్ గా కూడా చాలా గుర్తింపు వచ్చింది. అట్లానే ఇప్పుడు హాంకాంగ్ లో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్లు కానీ, కోవిడ్ సమయంలో థాయిలాండ్ లో జరిగినటువంటి ప్రొటెస్ట్లు కానీ, సో ఈ ప్రొటెస్ట్ల గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం. తప్పకుండా అండి. అంటే వాస్తవానికి COVID-19 వచ్చిన తర్వాత, అంటే COVID-19 వచ్చిన తర్వాత దాన్ని ఎదుర్కొనడంలో అంటే దాన్ని మేనేజ్ చేయడంలో కొన్ని కొన్ని దేశాలు ఏం చేశాయన్నది మనం సమీక్షిస్తే, 2020 ఏం చేశాయని సమీక్షిస్తే చాలా చోట్ల అంటే ఇప్పుడు 2 రకాల మేనేజ్మెంట్ ఉంటుందండి ఏ దేనికన్నా. ఒకటి ఏంటంటే ఫలితాలు ఇచ్చేది, 2 ఫలితాలు ఇవ్వండి. ఇప్పుడు ఈ రెండిట్లోనూ కూడా సాధారణంగా ఇప్పుడు ఎస్పెషల్లీ కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ లో లాక్డౌన్స్ పెట్టినప్పుడు కానీ ఇలాంటి అంటే చేసినప్పుడు అంటే హ్యూమన్ ఫ్రీడమ్, మామూలుగా మనుషులకి మామూలుగా ఉండే స్వేచ్ఛ కానీ, మనుషులకు ఉండే మామూలుగా మనం ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ తరహా హక్కులు కానీ వాటి అవి కొంత లిమిట్ అవుతాయి, అంటే వాటి మీద కొన్ని పరిమితులు అనేవి ఇవ్వబడతాయి. ఇప్పుడు ఫలితాలు ఇచ్చినప్పుడు ఇచ్చిన సందర్భాల్లో ఉన్న పరిమితులు ఉండొచ్చు, ఫలితాలు ఇవ్వని సందర్భాల్లో లేకపోతే ఫలితాలు లేకపోతే బెడిసికొట్టి అంటే పూర్తిగా ఇవి అంటే ఇవి డ్యామేజింగ్ గా కాన్సిక్ పర్యావసానాలు జరిగిన సందర్భాల్లో ఫ్రీడమ్ రిస్ట్రిక్షన్స్ కూడా జరిగాయి. సో ఇప్పుడు వీటిలో ఏంటంటే అంటే మామూలుగా మనం మామూలుగా అంటే చాలా మంది ఎలా అనుకుంటామంటే ఏదో మానవ హక్కులు అనేవి ఫలితాలు ఇవ్వడానికి వ్యతిరేకం అన్నట్టు అనుకుంటాం, కానీ వాస్తవం అనేది అది కాదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే అంటే మనం ఏమనుకుంటాం అంటే ఇప్పుడు మనం హ్యూమన్ ఫ్రీడమ్ వల్ల COVID-19 అంటే ఉదాహరణకి COVID-19 స్ప్రెడ్ ని మనం ఆపాలి అంటే దాని వ్యాప్తిని మనం ఆపాలంటే ఖచ్చితంగా మనుషుల ఫ్రీడమ్స్ ని మనం కట్ చేసేయాలి. అంటే ఇప్పుడు ఇంకా కొంచెం తీవ్రస్థాయి కూడా కాదు, కొద్దిగా మోడరేట్ స్థాయిలో చూసుకుంటే భారతదేశంలో ఉదాహరణకి లాక్డౌన్ పెట్టినప్పుడు పోలీసులు ఎట్లాగైతే చాలా సందర్భాల్లో మనుషులు కొట్టేయడం జరిగిందో ఇండిస్క్రిమినేటరీగా, అలాగే ఆర్బిట్రరీగా జరిగింది, అంటే హింస ఏదైతే చేశారో ఇన్ ఆన్ ద నేమ్ ఆఫ్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్, ఆన్ ద నేమ్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాక్డౌన్. ఏంటంటే ఒక ఒక జబ్బు ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ ని మీరు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కింద తీసుకెళ్ళిపోవడం అనేది. సో ఆ ఎస్కలేషన్ ఏదైతే చేస్తారో గవర్నమెంట్ అథారిటీస్ ఆ తరహా అవి జరిగాయి వేరే దేశాల్లో కూడా, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ పోలీస్ బట్ బికాస్ ఆఫ్ అదర్ సిస్టమ్స్ ఆల్సో జరిగాయి, అవి ఖచ్చితంగా వాటి ఫలితాలు రావు. కాబట్టి ఏంటంటే జనరల్ గా మనం చూస్తే అంటే ఇఫ్ యు లుక్ ఎట్ ద ఓవరాల్ పిక్చర్, మనం ఏదో అంటే ఒక 200 సంవత్సరాల క్రితం ఆలోచించిన పద్ధతిలో కాకుండా ఇవాళ రోజున ఆలోచించిన పద్ధతిలో చూస్తే కనుక ఫలితాలు ఇవ్వడం అంటే ఇలాంటి విషయాల్లో అంటే ఈవెన్ కోవిడ్ రెస్పాన్స్ ని ఇంప్రూవ్ చేయడంలో ఫలితాలు ఇచ్చేది
హ్యూమన్ ఫ్రీడమ్స్ అంటే మానవ స్వేచ్ఛ, అలాగే మనుషుల హక్కులు, మానవ హక్కులు మనుషుల స్వేచ్ఛ అనేది ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. ఈ రెండు ఒకదాంతో పాటు ముందుకెళ్ళాయి. మనం కొన్ని కొన్ని దేశాలు ఇప్పుడు సింగపూర్ ఉంది, సింగపూర్ కానీ తైవాన్ కానీ సౌత్ కొరియా కానీ అలాగే ఇటలీ కానీ ఇలాంటి కొన్ని ఇటలీలో కూడా మీరు చూసుకుంటే సౌత్ కొరియా, సింగపూర్, తైవాన్ ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అవేంటంటే ఆ దేశాలు ఓపెన్ కమ్యూనికేషన్ ని, ట్రాన్స్పరెంట్ రిపోర్టింగ్ ని ప్రయారిటైజ్ చేసాయి. అంటే ఏంటంటే సమాచారం అనేది అంటే పనికి వచ్చే సమాచారం, సరైన సమాచారం, అంటే మనుషులు నిర్ణయాలు తీసుకునే టైప్ ఆఫ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని ఆ మెసేజింగ్ మీద దృష్టి పెట్టడం. అలాగే ఎన్ని కేసెస్ ఉన్నాయి, మన పరిస్థితి ఏంటి, మనం ఎలా స్క్రీనింగ్ చేస్తున్నాం, అలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఎలా ఉన్నాయి, రికవరీ ఎలా ఉంది అన్నది ట్రాన్స్పరెంట్ గా రిపోర్ట్ చేయడం. సో ఈ రెండింటి మీద శ్రద్ధ పెట్టినప్పుడు ఏంటంటే పబ్లిక్ ట్రస్ట్ అనేది ఈ ఇన్స్టిట్యూట్స్ వల్ల పెరగడం వల్ల అవి చాలా పాత్ర పోషించాయని మనకి తెలుస్తాం. మనకి సమీక్షలు చూస్తే ఇప్పుడు సౌత్ కొరియా ఉంది అనుకోండి, సౌత్ కొరియా ఏం చేసిందంటే వాళ్ళు టెస్టింగ్ ని చాలా విరివిగా ఇచ్చేసారు. అంటే ఆ టెస్టింగ్ వల్ల అంటే ఇప్పుడు మన యాంటీబాడీ టెస్టింగ్ ఉంది కదండి, మనం కోవిడ్ కి యాంటీబాడీ టెస్ట్ అయితే ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్, 10 నిమిషాల్లో మీకు రిజల్ట్ వస్తుందో దాన్ని, అంటే దానికి ఫాల్స్ నెగిటివ్స్ ఉండొచ్చు, ఫాల్స్ పాజిటివ్స్ కూడా ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ అది అనేది చాలా విరివిగా ఇవ్వడం వల్ల, అంటే మీరు డ్రైవింగ్స్ లో కూడా మీరు అంటే కార్ మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మీరు యాంటీబాడీ టెస్ట్ తీసుకుని చూసుకోవచ్చు అనమాట రిజల్ట్. ఆ తరహాలో అంత యాక్సెస్ ఇవ్వడం వల్ల ఎవరైతే పాజిటివ్ ఫాల్స్ పాజిటివ్ అవ్వండి, పాజిటివ్ వచ్చిందో వాళ్ళు క్వారంటైన్ అయిపోవడం అనేది జరిగింది. సో ఏంటంటే ఆన్ కాషనరీ నోట్ రెస్పాన్స్ ఇలా ఉండడం వల్ల పబ్లిక్ రెస్పాన్స్, సౌత్ కొరియాలో ట్రాన్స్మిషన్ రేట్ చాలా తక్కువ ఉంది యాక్చువల్ గా ఉండడం, అలాగే రికవరీ రేట్ చాలా ఎక్కువ ఉండడం అన్నది జరిగింది సౌత్ కొరియాలో. సో అదొక ఎగ్జాంపుల్ అనమాట సౌత్ కొరియా. అలాగే సింగపూర్ కానీ తైవాన్ కానీ అలాగే స్వీడన్ దేశం కూడా వాళ్ళు లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలే. నిజానికి వాళ్ళు ప్రయారిటైజ్ చేసింది ఏంటంటే ఇంట్లో ఉండండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, ఫిజికల్ డిస్టెన్సింగ్, అలాగే మాస్క్స్ వాడండి, శానిటైజ్ చేసుకుంటూ ఉండండి, హ్యాండ్స్ శానిటైజ్ చేసుకుంటూ ఉండండి, సర్ఫేస్ చేసుకోండి అన్న అంటే మెసేజింగ్ మీద దృష్టి పెట్టడం అనేది జరిగింది. ఇది ఒక సైడ్ అయితే, ది అదర్ సైడ్ వేర్ ఎక్కడైతే ఫలితాలు ఇవ్వలేదు, అలాగే అంటే ఫలితాలు మీకు పెద్దగా ఇవ్వడం జరగలేదు, అలాగే విపరీతంగా రిస్ట్రిక్షన్స్ హ్యూమన్ రైట్స్ కి వైలేషన్ కూడా జరిగింది. అవును, వైలేషన్ రావడం జరిగింది. మనం చూస్తే గనక ఒక ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ బహుశా చైనా. ఇది ఏంటంటే వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ లాక్డౌన్, వుహాన్ లాక్డౌన్ కన్నా పెద్దకు ముందు వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ సప్రెస్ చేశారు. కోవిడ్ అనేది ఎంత నెంబర్స్ వాళ్ళకి ఇంటర్నల్ గా ట్రాన్స్మిట్ అవుతుంది, అలాగే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఉందని, అలాగే వేరే దేశాలకి వెళ్తున్న వాళ్ళు అక్కడ స్క్రీనింగ్స్ జరగాలని కానీ ఈ తరహా ఇలాంటి నిర్ణయాలకి దారితీసే సమాచారాన్ని వీళ్ళు సప్రెస్ చేసి పెట్టారు చైనా. సో దానికి తోడు ఏం చేశారంటే ఎవరైతే దీని గురించి అంటే ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే హాస్పిటల్స్ లో డాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే ఇన్ఫర్మేషన్ ని ప్రైవేట్ ఛానల్స్ లో ఇస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు కూడా, వాళ్ళు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పని. ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ డాక్టర్ ఎవరైతే వెరీ ఫస్ట్ వీచాట్ గ్రూప్స్ లోనే దేంట్లోనే పెట్టారు, ఇలాంటి ఒక న్యూమోనియా తరహా సార్స్ లాంటి సింప్టమ్స్ ఉన్న ఒక న్యూమోనియా తరహా రోగం ఒకటి వస్తుంది, అది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని, పేరు లీ విన్లీ అని అనుకుంటా. ఆయన వుహాన్ హాస్పిటల్ డాక్టర్, ఆయన్ని అరెస్ట్, ఆయన్ని పోలీసులు పిలిచి ఆయన కౌన్సిల్ చేయడం జరిగింది, అరెస్ట్ చేశారు యాక్చువల్ గా. ఆయన ఒక డిక్లరేషన్ తీసుకుని నేను ఈ సమాచారాన్ని మళ్ళీ ఎవరికి ఇవ్వనని చెప్పని అప్పుడు ఆయన విడిచిపెట్టారు. ఆయన ఫిబ్రవరిలో ఇది కోవిడ్ వచ్చి ఆయన చనిపోయాడు కూడా తర్వాత. సో ఈ డిటెన్షన్స్ చేయడం అనేది చైనాలో చూసాం. అలాగే ఇరాన్ లో చూస్తే గనక ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ప్రొటెస్ట్లు ఏమైనా సరే వాటిని బాగా వాటిని బాగా రిప్రెస్ చేసేసి పబ్లిక్ ట్రస్ట్ ని పూర్తిగా కోల్పోవడం జరిగింది ఇరాన్ ప్రభుత్వం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అసలు వాళ్ళు చెప్తున్నది కోవిడ్-19 కి రిలేటెడ్ గా ఉన్న డిసిషన్ మేకింగ్ ని కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు కానీ అదేమి దానికి ట్రస్ట్ వాల్యూ అనేది పూర్తిగా పోవడం అనేది జరిగింది. సో అలాగే ఇంకొకటి ఏంటంటే రిపోర్టెడ్ కేసెస్ ని వాళ్ళు చాలా వరకు, ఇంకొకటి ఏంటంటే అసలు గవర్నమెంట్ అఫీషియల్స్ లోనే చాలా విపరీతంగా హై రిపోర్టెడ్ కేసెస్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో. అట్ ద సేమ్ టైం వాళ్ళేమో బయట ఉన్న కేసులు ఏమి అసలు రిపోర్ట్ చేయకుండా చాలా ఇన్కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయడం వల్ల అసలు పూర్తిగా వాళ్ళ ట్రస్ట్ అనేది పోయింది టోటల్ గా ప్రభుత్వం మీద, విచ్ ఇస్ వెరీ డేంజరస్, విచ్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాండమిక్. సో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి విషయాల్లో, ప్రభుత్వం మీద ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. అలాగే థాయిలాండ్ మీద చూసాం అనుకోండి, ఎవరైతే విజిల్ బ్లోయర్స్ ఉన్నారో, అంటే తమాషా ఏంటంటే మనకి ఒక సిమిలారిటీ కూడా కనపడచ్చు తెలుగు వాళ్ళకి, థాయిలాండ్ లో ఈ ఏం చేశారంటే
ఈ సర్జికల్ మాస్క్స్ ఉంటాయి కదా, అవి మాస్క్లు కావాలి కదా. సో ఆ మాస్క్స్ కి ఏంటంటే వాళ్ళు చాలా మంది హోర్డింగ్ చేసేసి, కరప్షన్ అనమాట అంటే పొలిటీషియన్స్ లో వాళ్ళు హోర్డింగ్ చేసేసి హెల్త్ కేర్ వర్కర్స్ కి అందకుండా సప్లైస్ కానీ అందుకంటే ప్రాఫిటీరింగ్ చేయడం, అంటే దానికి అప్పటికప్పుడు అది సప్లై షాక్ ఇచ్చేసి దానికి విపరీతమైన ధరలకు అమ్మడానికి చూడడం, లేదా బ్లాక్ మార్కెట్ లో అమ్మేసుకోవాలని చూడడం, అంటే ఎవరికైతే హెల్త్ కేర్ వర్కర్స్ రావాలో ఆ మాస్కులు పక్కదారి మళ్ళించడం ఇలాంటివి చేశారు థాయిలాండ్ లో. సో మన తెలుగు రాష్ట్రంలో కూడా ఒక డాక్టర్ ఇలాగే రిపోర్ట్ చేస్తే పెద్ద విచంట్ కూడా అయింది ఆయన మీద ఆంధ్రప్రదేశ్ లో. సేమ్ ఇలాంటిది N95 మాస్క్స్ డాక్టర్లకి ఇవ్వకుండా వాళ్ళు సైడ్ చేసేసారు అని చెప్పని చెప్పినందుకు. సో ఇలాంటి కేసులు యాక్చువల్ గా థాయిలాండ్ లో అయ్యాయి, చాలా లార్జ్ స్కేల్ లో అయ్యాయి. దాన్ని కవరప్ కూడా చేయడానికి ట్రై చేశాయి తర్వాత లోకల్ గవర్నమెంట్స్. సో ఇథియోపియాలో కూడా దగ్గర దగ్గర ఒక పెద్ద ప్రొటెస్ట్ లే జరిగినట్టుంది కదా. అవునండి, అంటే ఇథియోపియాలో ఏమైందంటేనండి, ఇథియోపియాలో అంటే ఇథియోపియా దానికన్నా కోవిడ్ లాక్డౌన్స్ టైం నుంచే అది ఇంటర్నెట్ షట్ డౌన్ లో ఉంది, ఇంటర్నెట్ షట్ డౌన్ కమ్యూనికేషన్ షట్ డౌన్ లో ఉంది ఇథియోపియా. దాని తర్వాత వాళ్ళకి సమాచారం అనేది జనాల వరకు వెళ్ళలే ఒకటి, దానివల్ల చాలా నష్టం జరిగింది నిజానికి ఇథియోపియా COVID-19 మేనేజ్మెంట్. అదిగాక తర్వాత జూలైలో వాళ్ళకి చాలా పెద్ద స్కేల్లో ప్రొటెస్టులు కూడా అయ్యాయి. ఒక ఒక సింగ్ ఒక పాపులర్ మ్యూజిషియన్ చనిపోయిన దాని ఆఫ్టర్ మ్యాత్లో ప్రభుత్వం దాన్ని సరిగ్గా చూడట్లేదు, అలాగే దానిలో వైలెన్స్ యాంగిల్ ఉంది అని, అది ప్రభుత్వం స్టేట్ స్పాన్సరింగ్ ఉందన్న అన్న తరహాలో ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యి ఎంతవరకు వెళ్ళాయంటే ఆర్మీని వాళ్ళు క్యాపిటల్ సిటీలో దింపి వాళ్ళ దాన్ని ప్రొటెస్ట్ ని హ్యాండిల్ చేసి అంత అంత రేంజ్ వరకు వెళ్ళిపోయింది ఇథియోపియాలో. సో ఏంటంటే ఇంకా మీరు లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో కూడా అండి, ఇప్పుడు వెనిజులా చూస్తే కనుక వెనిజులా ఆల్రెడీ పరిస్థితి బాగాలేదు, అలాంటిది వాళ్ళ హెల్త్ సిస్టమ్ అనేది చాలా దారుణమైన పరిస్థితిలో ఉండడం, అలాగే ఆసుపత్రులు అసలు మూసేయడం, అలా అయితే వాటి కెపాసిటీ కన్నా చాలా తక్కువగా ఆపరేట్ అవ్వడం, అలాగే వాటికి బేసిక్స్ ఎమ్యూనిటీస్ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ ఇలాంటివి లేకపోవడం. సో అయితే పాండమిక్ కన్నా ముందే వాళ్ళకి ఏంటంటే మామూలుగా మీజిల్స్ ఇలాంటి రోగాలు కూడా వాళ్ళకి వచ్చేయడం, దాంతో ఏంటంటే వాళ్ళకి ఇంకా వర్సన్ అవ్వడం సిచ్యువేషన్. సో దానివల్ల ఇబ్బంది జరిగింది. అలాగే ఇరాన్ కి ఇంకొక ఇబ్బంది ఇంకొక సమస్య ఏం వచ్చి పడిందంటే యుఎస్ ఇంపోజ్ చేసిన శాంక్షన్స్ వల్ల వాళ్ళకి మెడిసిన్స్ ఇలాంటి హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఏదైతే ఉందో అది అందకుండా పోవడం జరిగింది. సో సో అది కూడా జరిగింది. సో ఏంటంటే బయన్లా చూసుకుంటే ఈ అంటే డెవలపింగ్ కంట్రీస్ లో ఎక్కడైతే ప్రభుత్వాలు సాధారణంగా చాలా కరప్ట్ గా ఉంటాయో, బ్యూరోక్రసీస్ ఇన్ఎఫిషియంట్ గా ఉంటాయో, కరప్షన్ ఉంటుందో, అలాగే ఎక్కడైతే సిస్టమ్స్ ఫుల్ గా డెవలప్ అయ్యి లేనివో, అలాగైతే ఇట్లాంటి వాటిలో వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా సార్లు ఏంటంటే హ్యూమన్ ఫ్రీడమ్స్ ని రిస్ట్రిక్ట్ చేయడం వల్ల నిజానికి ఫలితాలు రాకపోగా దానివల్ల అది బ్యాక్ఫైర్ అయిపోయి వాళ్ళకి రిజల్ట్స్ రాలేదు. అట్ ద సేమ్ టైం ఈ హ్యూమన్ ఫ్రీడమ్ రిస్ట్రిక్షన్స్ ఈ రైట్స్ వైలేషన్స్ కూడా వాళ్ళు మిగుల్చుకోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా చూస్తే. సో ఇప్పుడు ప్రపంచం నుండి మనం మళ్ళీ భారతదేశానికి వద్దాం. భారతదేశంలో ప్రముఖంగా అంటే సుశాంత్ సింగ్ రాథోడ్ కాకుండా ప్రముఖంగా చెప్పుకోవడానికి జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ప్రొటెస్ట్ ఏదైనా ప్రొటెస్ట్ ఏమైనా ఉన్నాయా? సో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆయన కాకుండా మిగిలిన అంటే కంగనా రావత్ ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మనం స్పెసిఫిక్ గా చెప్పుకోవడానికి, ఏదైనా మన దేశంలో చేసినటువంటి లాస్ కానీ లేదంటే మన దేశంలో జరిగినటువంటి ప్రొటెస్ట్లు కానీ ఏవైనా ఇలాంటివి ఏమైనా ఉంటే మాట్లాడుతున్నాం. అయోధ్యలో రామ మందిరం అనేది భూమి పూజ జరగడం ఒకటి, ఒక ఇలాంటివి ఏమైనా చెప్పండి. అంటే ఈ సంవత్సరం అండి, అంటే భారతదేశంలో అంటే సోషల్ గా అంటే సామాజికంగాను సాంఘికంగా జరుగుతున్న మార్పులు అనేది ఐసోలేటెడ్ గా చూడలేం. అది మనం దాదాపు గత 3-4 సంవత్సరాలుగా జరుగుతున్న వాటికి ఎక్స్టెన్షన్ గానే జరుగుతుంది. మనం ఇది కరోనా వచ్చిన ఏది ఆగలేదు. అవునండి, కరోనా వచ్చిన ఆగలేదు. కరోనా రావడం వల్ల ఏమైందంటే అదే సేమ్ అదే తరహా ఆలోచన ద్వారానే అదే తరహా ప్రాపగాండా అనేది కరోనా నేపథ్యంలో కూడా జరిగింది. మనం ఇది హ్యూమనిస్ట్ కెఫే అప్పుడు కూడా మనం ఇది మాట్లాడుకున్నాం, విస్తారంగా మాట్లాడుకున్నాం. ఉదాహరణకి కోవిడ్ లాక్డౌన్స్ ఇంపోజ్ చేసిన మొదట్లో తబ్లికీ జమాత్ ఇన్సిడెంట్,
వాళ్ళు చేసిన వైలేషన్స్, అసలు స్టేట్ జనరల్ గా చేసిన వైలేషన్స్, దాని నుంచి జనాలకు ఎట్లాంటి యాటిట్యూడ్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి దాని వల్ల, అంటే ఎట్లాంటి ప్రాపగాండా అనేది జరిగింది అనేది చూసాం. అదొక ఉదాహరణ మనం చూసుకుంటే. బై అండ్ లార్జ్ లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ అవుతున్న వచ్చిన కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఇన్ జనరల్ గా అంటే మామూలుగా మన భారతదేశం కోవిడ్ కన్నా ముందే మన యాక్చువల్ గా మన ఆర్థిక వ్యవస్థ స్లో డౌన్ లో ఉంది నిజానికి. సో స్లో డౌన్ లో ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏమో దాదాపు 6.9% ఎంతో ఉంది. రఫ్లీ అరౌండ్ 6.5%, 7% వరకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఫిగర్స్. నిజానికి 2019 ఎలక్షన్ ఎన్నికలు జరిగిన ముందే ఉంది ఈ పరిస్థితి. దాని తర్వాత వెళ్తున్న కొద్దీ పరిస్థితులు కూడా పెద్దగా ఇంప్రూవ్ కాలేదు. దాని తర్వాత కూడా ఏవైతే జిడిపి గ్రోత్ కనబడుతుందో అందులో ఎక్కువ అందులో మేజర్ మనకి చూస్తే అదంతా అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కన్నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరగడం వల్ల, అంటే ప్రభుత్వం స్టాఫ్ మీద, ఉద్యోగుల వేతనాల మీద, వాటి మీద ఖర్చు పెట్టడం వల్ల మీకు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆ వాసికి అదే కనబడుతుంది జిడిపిలో తప్పితే. అవుట్ సైడ్ ద థింగ్ ఎకానమీ తగ్గుదల జరిగింది, అంటే స్లో డౌన్ అయితే జరుగుతూ వస్తుంది. దాని తర్వాత కోవిడ్ తర్వాత పూర్తిగా 25% పైన మనకి కాంట్రాక్షన్ అనేది జరిగింది ఒక క్వార్టర్ లో అయితే. సో ఇప్పుడు ఫోర్త్ క్వార్టర్ లో కూడా యాక్చువల్ కాంట్రాక్షన్ తగ్గింది. అంటే ఆ కాంట్రాక్షన్ 6% 7% వచ్చినట్టు మనకి ఎస్టిమేట్స్ వస్తున్నాయి, అంటే వితిన్ రేంజ్ ఆఫ్ ఎస్టిమేట్స్. సో ఈ ఏడాది నికరంగా, అంటే ఏడాది సగ అంటే ఓవరాల్ గా అగ్రిగేట్ గా చూసుకుంటే అసలు జిడిపి గ్రోత్ ఉంటుందో లేదో కూడా అనుమానమే. అంటే ఈసారి సమస్య ఏంటంటే వేరే దేశాలు, అంటే మనం ఏమంటున్నాం అంటే దాదాపు 20-15 దేశాలకు ఇదే పరిస్థితి కదా కోవిడ్ వల్ల అని. విషయం ఏంటంటే మనం కోవిడ్ కన్నా ముందే మనం స్లో డౌన్ లో ఉన్నాం ఎకానమీ వైజ్. సో అది ఇప్పుడు ఫుల్ స్కేల్ రిసెషన్ లాగా తయారైపోతుంది యాక్చువల్ గా భారతదేశంలో, విచ్ ఇస్ నాట్ గుడ్. సో అదొకటి చూసుకోవచ్చు. అండ్ సోషల్ కాంటెక్స్ట్ ప్రొటెస్ట్లు మీరు అన్నారు కాబట్టి చూసుకుంటే గనక లాస్ట్ ఇయర్ అండి మనకి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత మనకి లార్జ్ స్కేల్లో మనకి ప్రొటెస్ట్లు చూసాం భారతదేశంలో. చూసిన తర్వాత మనం దాని నుంచి దాని తర్వాత మనకి దాని ఆఫ్టర్ మత్ ఢిల్లీలో రయట్స్ జరిగాయి, అది చూసాం. సో ఈ ఏడాది చూసుకుంటే గనక కోవిడ్ రెస్పాన్స్ మనకి, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, కొంత గవర్నమెంట్ మీద పబ్లిక్ ట్రస్ట్ అనేది సన్నగిలడం అనేది చాలా అది అసలు వాంఛనీయమైన కాదు, అది చాలా ప్రమాదకరం అని చెప్పి మనం అనుకున్నాం కదా పాండమిక్ సిచ్యువేషన్ లో. భారతదేశంలో కొంత కనపడింది కోవిడ్ లాక్డౌన్ టైం నుంచి. ఏంటంటే కొంత కోవిడ్ లాక్డౌన్ జరిగిన దగ్గర నుంచి ఇదేదో ఇది 21 రోజులు లాక్డౌన్ చేస్తే సరిపోతుంది అన్నట్టు మొదట్లో ఉండడం, తర్వాత ఏమో ఈ మధ్యలో అదేంటది మనం అది హెల్త్ కేర్ వర్కర్స్ కి సపోర్ట్ సాలిడారిటీగా మనం దీపాలు వెలిగిద్దాం లేకపోతే చప్పట్లు కొడదాం అంటే జనాలు కంచాలు గరిట్లు పట్టుకుని బాల్కనీలు బయట నించుని బాధేయడం, దాని వల్ల వైబ్రేషన్స్ వచ్చి కోవిడ్ వైరస్ అంతం అయిపోతుంది అని చెప్పని ఇట్లాంటి పిచ్చి కబుర్లు బాగా స్ప్రెడ్ అయిపోవడం, దాదాపు బాగా వెల్ నోటెడ్ పీపుల్ ఇన్ తెలుగు అమంగ్ తెలుగు పీపుల్ కూడా దాన్ని ఈ తరహా నాన్ సెన్స్ ని ప్రమోట్ చేయడం, అంటే ఈ భయంలో జరిపాయి జనాల్లో. దాంతో ఏంటంటే అదేదో నిజంగా నమ్మినప్పుడు అది జరగనప్పుడు మరి కాన్సిక్వెన్స్ ఉంటాయిగా. సో వీళ్ళ వీధికే కోవిడ్ వచ్చినప్పుడు మరి ఇలాంటివి మరి తెలిసిపోతుంది ఇవేం పనిచేయాలి అంటే అనుకున్న చాలా సో అవుతుంది. సో ఈ మెసేజింగ్ అనేది అంటే కొంతవరకు సక్సెస్ఫుల్ గా చేసిన ప్రభుత్వం సైడ్ నుంచి అది, దానివల్ల ఓవరాల్ గా ఏంటంటే మనకేంటంటే మనం చాలా అనుకున్నాం మనం కషాయాలు తాగితేను లేకపోతే హోమియోపతి బిళ్ళలు తీసుకుంటాను లేకపోతే ఈ అల్లం లేకపోతే స్టీమింగ్ చేస్తాను ఇట్లాంటి వాటి వల్ల రాదు అని బలంగా ఫిక్స్ అయిపోయాం మనం చాలా వరకు. అవన్నీ తప్పని తెలిసిపోయాయి, అంటే మన ముందే తెలిసిపోయింది అది. మన ఇంట్లో వాళ్ళకి రావడం వల్ల, మన వీధుల వాళ్ళకి రావడం, మన బిల్డింగ్ లో వాళ్ళకి రావడం, ఇవన్నీ చూసేసరికి జనరల్ గా పబ్లిక్ మెమరీ తక్కువ అండి యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మర్చిపోతారు, ఈ అప్పుడు జరిగింది తర్వాత చప్పట్లు కొట్టాము తగ్గిపోతుంది, 21 అవర్స్ పూర్తిగా బయటకు రాకపోతే కోవిడ్ తగ్గిపోతుందని ప్రధానమంత్రి స్థాయి వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇవ్వటం, ఇవి చేసినా జరగకపోవటం, చివరికి చాలా సఫర్ అవటం. ఇప్పుడు ప్రపంచంలో నెంబర్2 పొజిషన్ లో ఉండే స్థాయికి రోజుకి వచ్చిందంటే ప్రాపర్ మెసేజింగ్, అంటే కరెక్ట్ మెసేజింగ్, అంటే ప్రాపర్ గానే కమ్యూనికేట్ చేశారు మెసేజ్ ని. కాకపోతే ఏదైతే మెసేజ్ చేయాలో అలాంటి మెసేజ్ రాకపోవటం అనేది దాని వల్ల చాలా కాన్సిక్వెన్సెస్ వస్తాయని చెప్పి ఇప్పుడు తెలుసుకుంటారు చాలా మంది.
కానీ దాన్ని జనరల్ గా గుర్తించుకోరు. అంటే ఈ రోజు మనం మనం ఈ రోజు షో వచ్చింది కాబట్టి ఈ కంచాలు కొట్టాము లేకపోతే గంటలు కొట్టాము దీపాలు వెలిగించాము అని మాట్లాడుకుంటున్నాం, కానీ జనరల్ గా ఈ డిస్కషన్ చేసేవాళ్ళు ఇంకెవరు లేరు, ఆల్మోస్ట్ జీరో ఏ మీడియాలో కూడా. సో ఇప్పుడు మీడియాలో ఏంటంటే ఓన్లీ చైనాను లేకపోతే వేరే ఏదో ఏదో వస్తాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతం అప్పుడు ఇలా చేశాం కదా ఇది కరెక్ట్ కాదు కదా అనే ఆలోచన జనాలు ప్రజల్లోంచి రాకపోవటం, అంటే క్రిటికల్ థింకింగ్ అంటారు ఆ టైప్ థింకింగ్ రాకపోవడం కూడా దీనికి ఒక కారణం. దాన్ని బట్టే ఎవరైతే గవర్నమెంట్ లో ఉన్నారో లేదా ఆ స్థాయిలో ఉన్నారో ఎలాంటి ఎలా పడితే అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జనాలు అలాగే మెమరీ మర్చిపోతారు, మళ్ళీ కొత్త కొత్తది ఏదో వస్తుంది వాళ్ళతో మళ్ళీ ఇంకొక డ్రామా చేయొచ్చు అని చూస్తూ ఉంటారు. సో మనం ఇంకొక ఇంకొక దాంట్లోకి వెళ్లే ముందు ప్రొటెస్ట్లో మనకి దాని గురించి చెప్పే ముందు ఈ మన ఈ 2020లో వచ్చినటువంటి సిఏఏ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో ఇంకొక రెండు బిల్స్ మనం బాగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి, రెండవది మన మూడు వ్యవసాయ బిల్లులు ఒకటి. అంటే దేశవ్యాప్తంగా ఇప్పటికీ చర్చలో ఉంది వ్యవసాయ బిల్లు, అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, దీని గురించి ఏమైనా కొంచెం చెప్పండి. తప్పకుండా అండి. అంటే 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 ఒకటేనా, అంటే నాకు తెలిసి ఈ సంవత్సరంలో మనకి వచ్చిన కొత్త మార్పులు అంటే సంస్కరణలు అనుకుంటే అంటే ఈ ఎన్ఈపి కానీ అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కానీ, తర్వాత వచ్చిన ఫామ్ అంటే ఆఖరి సమయంలోనే వచ్చిన ఫామ్ ఆర్డినెన్సెస్, అలాగే దాని తర్వాత వాటిని బిల్స్ గా వచ్చిన కూడా, అంటే కొంత ఏంటంటే ఇది ఒక క్రైసిస్ రావడం వల్ల కొంత ముందుకి అంటే ఈ సంవత్సరం బాగా అగ్రెసివ్ గా పుష్ చేసినట్టు నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్ అయితే అలా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే దానికి మీద ఉన్న పబ్లిక్ ఆలోచన చేయగలిగిన వాళ్ళందరూ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు, కామన్ పీపుల్ కాకుండా. అవునండి. అంటే 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 ఇప్పుడు అంటే ఇంకొకటి ఏంటంటే దానికి పబ్లిక్ రియాక్షన్ కూడా అంటే బై అండ్ లార్జ్ ఈ అంటే కోవిడ్ టైం నుంచి వస్తున్న, అంటే నేను ఎందుకు కోవిడ్ ని కాంటెక్స్ లో తీసుకున్నానంటే మీరు చూడండి ఎలక్షన్స్ తర్వాత ఏమి ప్రభుత్వం మీద ట్రస్ట్ ఏమి సనగిలలే. అంటే ఇన్ఫాక్ట్ యాక్చువల్ గా లాస్ట్ మోడీ అడ్మినిస్ట్రేషన్ మీద ట్రస్ట్ డెఫిసిట్ ఏం లేదు, బై అండ్ లార్జ్ జనాలు నమ్మకం ఉంది కాబట్టి అంత ఎక్కువ మెజార్టీలో గెలిచారు కూడా. అండ్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కూడా కోవిడ్ ముందు వరకు కూడా చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నాం, అప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు కదా ఫిబ్రవరిలో. అవును. సో ఐ డోంట్ థింక్ బై అండ్ లార్జ్ పబ్లిక్ కి ట్రస్ట్ డెఫిసిట్ ఏం లేదు ప్రభుత్వం మీద. ముందు సంవత్సరం అంటే 2019లో సిఏఏ అంటే ఎలికైన వెంటనే సిఏఏ జరిగిన ఆ వ్యతిరేకత డిసెంట్ అనేది ఇట్ వాస్ కన్ఫైన్ టు సమ్ పీపుల్, అంటే కొన్ని సెక్షన్స్ కి స్టేక్ హోల్డర్ సెక్షన్స్ కి నాకు అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే కొంత హ్యూమన్ రైట్స్ సివిల్ రైట్స్ గ్రూప్స్ వాళ్ళకి అది స్టేక్ అనిపించింది, కానీ అంటే హూ వర్ నాట్ రియల్లీ హూ ఆల్రెడీ హ్యాడ్ ట్రస్ట్ డెఫిసిట్ విత్ ద గవర్నమెంట్, అంటే వాళ్ళకి కొత్తగా ట్రస్ట్ డెఫిసిట్ లేదు వాళ్ళు. ఎందుకంటే మనకి రాష్ట్రం అంటే మనకి వాట్సాప్ లోకి సమాచారం వచ్చేస్తా ఉంది కదా, వేరే వేరే రకమైనటువంటి ఎవరికి పెద్దగా పట్టింపు లేకుండా పోయింది. అంటే ఒక ఇష్యూ అనేది న్యూస్ లో చర్చకి వచ్చి అక్కడ వేరే వేరే పాయింట్స్ ఆఫ్ వ్యూ అనేది చర్చకి ముందే మనకొక నేరేటివ్ వచ్చేస్తుంది వాట్సాప్ లో. అవును అవును. సో ఇప్పుడు ఆ న్యూస్ లో కనుక ఈ పాయింట్ అడ్రస్ చేయలేదు అనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటుంటే చూసావు ఈ పాయింట్ అడ్రస్ చేయట్లేదు ఇది కరెక్ట్ అని అనుకుంటాం. అంటే ఇట్లాంటి రకరకాల ఆలోచన. అవునండి. అంటే మనం ఏదైతే ఒక బ్లాంక్ పేపర్ అనుకోండి మనం ఒక ఇష్యూ గురించి, మొదట ఎవరైతే ఏ అక్షరాలు అయితే పడతాయి అక్షరాలు చాలా బలంగా ముద్రింపడి ఉంటాయి. సో అది మనకి చాలా వేగంగా వస్తుంది మనకి, అంటే ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ కన్నా ముందు ఇది ఈ వాట్సాప్ ఒపీనియన్ గాను రాయగలుగుతున్నారు అండ్ జనాల్లోకి స్ప్రెడ్ చేయగలుగుతున్నారు, కాబట్టి వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. లేదు. అయితే ఈ కోవిడ్ పరిస్థితులు ఏంటంటే ఇట్ టచ్ ఎవ్రీవన్ అండి. అంటే ఏంటంటే అసలు నిజానికి ప్రభుత్వం ఏం చేయవచ్చు ఏం చేయలేదు అసలు ఎంత కేపబిలిటీ ఉంది ప్రభుత్వాలకి చేయడానికి అని అనేది జనాల జీవితాలకి చాలా దగ్గరగా వచ్చింది. ఐదర్ కోవిడ్ రూపంలోనే వచ్చింది లేకపోతే కోవిడ్ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్లనే వచ్చింది. అంటే ఉద్యోగాలు పోవడం లేకపోతే జీతాలు తగ్గిపోవడం లేకపోతే ఇవన్నీ వచ్చేసాయి. అంటే సో ఏంటంటే బై అండ్ లార్జ్ కొంత ట్రస్ట్ డెఫిసిట్ అనేది ఈ కారణాల వల్ల కొంత తగ్గిందని నాకు అనిపిస్తుంది, డెఫిసిట్ అనేది వచ్చిందని నాకు అనిపిస్తుంది. సో ఈ కాంటెక్స్ట్ లో ఏంటంటేనండి, ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చూసుకున్నాం అనుకోండి, అంటే తమాషా ఈ తమాషా ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చేస్తుందంటే ఇది
ఇది బై అండ్ లార్జ్ ఎడ్యుకేషన్ మీద, ఎడ్యుకేషన్ ఫ్రేమ్ వర్క్ మీద చాలా వరకు అంటే కొన్ని లెవెల్స్ ఆఫ్ రిస్ట్రిక్టివ్ స్టాండర్డైజేషన్ ఎత్తేసి కొంత ఫ్రీడమ్ ఇచ్చేసింది. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవచ్చు. ఎటు వచ్చి మీరు ఈ ఎగ్జామ్స్ రాయాలి అంటే అట్ దిస్ స్టేజ్ ఫర్దర్ గా ప్రొడ్యూసీడ్ అవ్వడానికి, యూనివర్సిటీ డిగ్రీకి వెళ్ళాలంటే మీరు 12th క్లాస్ ఎగ్జామ్ రాయాలి అంటే ఇట్లాంటి కొంత అంటే స్టాండర్డైజేషన్ లో కొంత సెకండరీ ఎడ్యుకేషన్ కి అలాగే 12th క్లాస్ ఎగ్జామ్ రాసి యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు. ఈ మధ్యలో ఏం చదివినా చదవకపోయినా సంబంధం లేదు. అంటే ఒకటి ఏంటంటే అంటే నేను ఒక కాంటెక్స్ట్ ఇవ్వడానికి, ఇప్పుడు అమెరికాలో చూసారనుకోండి యాజ్ అన్ ఎగ్జాంపుల్, అమెరికాలో స్టాండర్డైజేషన్ చాలా ఎక్కువ. మీరు చూస్తే వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి చూసుకుంటే అంటే ఏంటంటే ఏం చెప్పాలి సిలబస్, ఏం చెప్పకూడదు అన్నది బాగా అక్కడ కొంత స్టాండర్డైజేషన్ రిస్ట్రిక్షన్స్ ఇదంతా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఏంటంటే మీరు అంటే కమ్యూనిటీ కాలేజీలు లాంటివి ఉన్నా కొంతవరకు ఏంటంటే ఫ్రీడమ్ టు చూస్ అన్నది అంటాం చూడండి, అంటే స్కూల్స్ విషయంలో అంటే సిలబస్ ని చూస్ చేసుకోవడానికి ఈ తరహా ఫ్రీడమ్ అనేది అంత ఎక్కువ ఉండదు అమెరికా లాంటి సిస్టమ్ లో. ఇండియాలో ఏంటంటే ఇప్పటి వరకు అనేది సిలబస్ అనేది సాధారణంగా ఎన్సీఆర్టీ గైడ్ లైన్స్ బట్టి లేకపోతే ఇలా కొన్ని ఉండేవంటే ఎన్సీఆర్టీ ఇలా ఉన్నాయి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చేస్తుందంటే ఇవేమి ఇవన్నీ ఊరికే బ్రాడ్ గైడ్ లైన్స్ కింద ఎనాక్ట్ అవడమే తప్పితే ఇవేమి కంపల్సరీగా ఇవేమి చెయ్యాలని రూల్ ఏం లేదన్నట్టు మనకి తీసుకొచ్చింది. ఎన్ఈపి ఏం చేసిందంటే ఇట్ గేవ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్, అంటే ఇన్ దట్ సెన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఫ్రీడమ్ వచ్చినట్టుంది కదా. ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఈ సిలబస్ మా సిలబస్ చెప్పాలంటే మా ఎగ్జామ్ రాయాలంటే ఈ గైడ్ లైన్స్ ఉన్నాయి ఇవి పాటిస్తేనే అవుతుంది అని చెప్పి ఇప్పటి వరకు గైడ్ లైన్స్ ఉన్నాయి కొంతవరకు. సో రికగ్నైజేషన్ ఇవన్నీ ఇదంతా ప్రాసెస్ ఉంది. ఇలాంటి రికగ్నైజేషన్ ప్రాసెస్ పూర్తిగా పక్కన పెట్టినట్టే ఉంది ఈ ఎన్ఈపి అనే కొత్త పాలసీ. అవునండి ఉంది. అంటే దీనివల్ల ఒకటేండి అంటే దీనివల్ల ఏంటంటే దీని బ్రైట్ సైడ్ దీని డార్క్ సైడ్ రెండు మనం చూసుకోవాలి. బ్రైట్ సైడ్ ఏంటంటే లోకల్ గా అంటే మీకు రిస్ట్రిక్షన్స్ లేకపోవడం, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నా జిల్లాలో లేకపోతే ఏదో పర్టికులర్ గా నా పిల్లడు ఇలాంటి కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలని నాకు అనుకున్నప్పుడు అది నేను చూస్ చేసుకోవడానికి అవకాశం పెరగచ్చు. ఎందుకంటే అలాంటి స్కూల్స్ సో అలాంటి స్కూల్ ఆప్షన్స్ ఉంటాయి. అలాంటి స్కూల్ ఆప్షన్స్ లేదు నేను చేసేది ఏం లేదు, ఇట్లా చెప్పుకుని ఎగ్జామ్లు రాయించాలి ప్రైవేట్ గా. అంటే బ్రైట్ సైడ్ ఏంటంటే ఒకటి బ్యూరోక్రటిక్ రిస్ట్రిక్షన్స్ ఉండవండి. అంటే నాకు ఇండివిజువల్ గా నాకు ఫ్రీడమ్ ఉన్నా ఆ అవైలబిలిటీ లేకపోయినా ఎవరైనా స్కూల్ అలాంటిది పెట్టదలుచుకుంటే లేకపోతే పలానా ఒక టైప్ ఆఫ్ అంటే వాళ్ళు కస్టమైజేషన్ ఆఫ్ సిలబస్ కానీ కస్టమైజేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కానీ సులువు. ఇప్పుడు మీకు బ్యూరోక్రటిక్ రిస్ట్రిక్షన్స్ ఇన్స్పెక్షన్ ఇదంతా ఈ ఓవర్ హెడ్ అంతా ఉండదు మీకు చేయడానికి. సో కాస్ట్ తగ్గుతుంది అంటే ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే బ్రైటర్ సైడ్ ఏంటంటే ఇది అంటే ఏంటంటే మీకు టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వొకేషనల్ ఎడ్యుకేషన్ కావాలనుకోండి, అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ కి డిమాండ్ ఉంది అనుకున్నప్పుడు వొకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి విరివిగా ఓపెన్ చేసేయచ్చు, బ్యూరోక్రటిక్ ఇంపోజిషన్ ఉండదు. సే ఫర్ ఎగ్జాంపుల్ వొకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో నేను ఏదో వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చాను ఏదో పలానా ఒక పర్టికులర్ జాబ్ దేనికో, వాళ్ళు తర్వాత పనికి వస్తారా లేదా అనేది ఆ ఫర్దర్ గా ఉన్న లైసెన్సింగ్ ఎవరైనా బాడీ లైసెన్సింగ్ మీకు అప్లై చేసుకున్నప్పుడు లేకపోతే ఫర్దర్ గా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళి తెలుసుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. అంటే వాళ్ళు పాస్ అవ్వలేదు అనుకోండి దాని మీనింగ్ ఆ వొకేషనల్ ట్రైనింగ్ సిలబస్ దరిద్రంగా ఉందని, ఇంప్రూవ్ చేయాలి. పాస్ అయ్యారు అనుకోండి బాగానే ఉన్నట్టు. సో ఆ టైప్ ఆఫ్ అంటే ఏంటంటే కొంత అంటే ఏంటంటే రిజల్ట్స్ విత్ దెమ్సెల్స్ విల్ బ్యాక్, ఈ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అనేది ఇంటర్నల్ గా వచ్చే అవకాశాలు ఉంటుంది ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ లో వితౌట్ బ్యూరోక్రటిక్ కంట్రోల్. అంటే ఒక ఇన్స్పెక్టర్ వచ్చి నేను ఇది ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు ఈ టైప్ లో ఫ్రేమ్ వర్క్ కాకుండా వేరే రకంగా అంటే రిజల్ట్స్ బట్టి ఫీడ్బ్యాక్ బట్టి వెళ్లే రకంగా ఎనేబుల్ అవుతుంది ఆ తరహా సిస్టమ్ ఎనేబుల్ అవుతుంది. కానీ డార్క్ సైడ్ ఏంటంటే మీరు ఎడ్యుకేషన్ లో మీ ప్రిజుడిస్ చొప్పించడానికి కూడా చాలా సులువుగా అవకాశం ఉంటుంది, చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కొత్త టాపిక్ గురించి మాట్లాడాలి ఏదైనా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలో జ్యోతిష్యం చెప్పడానికి అనే సిలబస్ పెట్టించడానికి చాలా కష్టమైంది. ఇప్పుడు చాలా ఈజీగా ఇలాంటివి జాయిన్ చేసి ఇలాంటివి చేయొచ్చు. ఒక ఉదాహరణ అమెరికాని ఇందాక చెప్పుకున్నాం కాబట్టి అమెరికా నుంచి ఇంకో ఉదాహరణ చెప్పుకుందాం ఈ తరహా ఉదాహరణ. అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ క్లాసెస్ లో సైన్స్ టాపిక్స్ చెప్పాలి అనేది జనరల్ కరికులం ఇది. ఇంకొకటి ఏంటంటే కాన్స్టిట్యూషన్ లో ఏంటంటే ఎటువంటి రిలీజియస్ ఇండాక్ట్రినేషన్ జరగకూడదు అన్నది ఇంకొకటి ఉంది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ అనుకుంటది అమెరికాలో. అంటే స్కూల్లో అంటే సెక్యులర్ గవర్నమెంట్ స్కూల్స్ లో అంటే స్టేట్ రన్ స్కూల్స్ లో
ఒక పర్టికులర్ రిలీజియన్ ఫేవర్ చేస్తూ ఏది ఉండకూడదు అన్నది ఒక కాన్స్టిట్యూషనల్ సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్ లో వాళ్ళకి భాగం అది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ. అయితే స్కూల్స్ లో సో కాబట్టి సైన్స్ లో ఏంటంటే బయాలజీ క్లాస్ లో ఎవల్యూషన్ చెప్పాలి. అయితే ఇది 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 స్టేట్ స్కూల్స్ లో రిస్ట్రిక్షన్, అంటే ఏ డిస్ట్రిక్ట్ బోర్డు సంబంధించిన ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు అంటే ఆ స్కూల్ బోర్డు ఉందనుకోండి ఆ పేరెంట్స్ అందరూ కలిసి డిసైడ్ చేయడం ఉండదు, స్కూల్ బోర్డు కానీ డిసైడ్ చేయడం ఉండదు, మేము ఎవల్యూషన్ తో పాటుగా మేము క్రియేషన్ ఆడము ఇవి కథ కూడా చెప్పేస్తామని. అయితే దీనికి ఏంటంటే మీకు మనకి శ్రోతలకు కొంతమంది తెలిసే ఉంటుంది ఇంటెలిజెంట్ డిజైన్ అనేది ఒకటి చెప్పాలి. ఆ ఇంటెలిజెంట్ డిజైన్ అంటే ఏంటంటే అది అది సింపుల్ జెనిసిస్ క్రియేషనిజం ఇన్ డిస్గైజ్ అనమాట బేసిక్ గా. కొంచెం కాస్త దానికి కొంచెం దాన్ని శానిటైజ్ అని కూడా దానికి కాస్త పదాలు మార్చి దాన్ని ఇంటెలిజెంట్ డిజైన్ అని చేశారు. అంటే ఎలాగైతే మన దగ్గర స్పిరిచువలిస్టులు వైబ్రేషన్స్ అని చెప్తారు పాత పాజిటివ్ నెగటివ్ వైబ్రేషన్ అన్నట్టుగా పుచ్చిపోయిన సూపర్ స్టిషన్ ఎట్లాగైతే దాన్ని దాన్ని కొంచెం అందంగా చెప్పడానికి ట్రై చేస్తారు అట్లాగనమాట ఇంటెలిజెంట్ డిజైన్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళు ఇంటెలిజెంట్ డిజైన్ చెప్పడానికి ఉండదు స్కూల్స్ లో, ఎందుకంటే స్టేట్ రన్ స్కూల్స్ వాటికి స్ట్రిక్ట్ గైడ్ లైన్ సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక కాలర్ ఉన్నారు కాలర్ తీసుకుందాము. హలో అండి, కమ్యూనిస్ట్ అవర్స్ కి స్వాగతం. మీరు మీ ప్రశ్న ఏమైనా ఉంటాడు అండి? యా ష్యూర్ అండి, థ్యాంక్ యూ అండి. నా పేరు శ్రీనివాస్, ఫినిక్స్ నుంచి. అదే ఈ ఎడ్యుకేషన్ పాలసీ గురించి నేను మొదటి నుంచి చూస్తూ ఉన్నానండి. కాకపోతే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు బాగా రివోల్ట్ అవుతాయి అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ పెద్ద రివోల్ట్ ఏం లేదు. అలానే జనాలు కూడా ఏదైనా రివోల్ట్ అవుతారేమో అనుకున్నాను. అంటే దీనికి గల కారణాలు ఏమన్నా ఆ దృష్టిలో నుంచి ఎందుకు రివోల్ట్ కాలేదు? అంటే మీరు కొంతమంది అడిగే ప్రశ్నకు బేసిక్ గా ఎఫర్టబిలిటీ ఉండేవాళ్ళు ఈ సిస్టమ్ లో అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, కానీ ఎఫర్టబిలిటీ లేని వాళ్ళు ఫస్ట్ ముందు డబ్బులు ఉండాలి, ఐడియా ఉన్నా, ఎందుకంటే అది మేజర్ ప్రైమరీ కదా. సో వాళ్ళు డెఫినెట్ గా ఎక్కువ మంది ఉన్నారు కదా రివోల్ట్ అవుతారు అనుకున్నాను. సో ఆ విషయంలో మీ కామెంట్ ఏంటో తెలుసుకుందామని. శరత్ గారు, అంటే ఒకటండి, అంటే ఇది ఏంటంటేనండి, ఇప్పుడు ఎన్ఈపి అనేది రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు కదా, అంటే ఫర్దర్ రిస్ట్రిక్షన్స్ పెడితే అది ఇది యాక్చువల్గా ఎన్ఈపి అనేది బ్రాడ్ గైడ్ లైన్స్ మాత్రమే. సో మనకి ఆన్లైన్ ఇంకా మనకి గైడ్ లైన్స్ ఉంచి ఏవైతే ఉండాలో స్పెసిఫిక్ గా ఏం చేయాలి ఈ ఇలాంటివి ఏమీ ఇవ్వలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ క్లాస్ నుండి కోడింగ్ చేయాలి అంటే జనాల నుంచి ఎందుకు రివోల్ట్ వస్తుంది? ఇప్పుడు కోడింగ్ డబ్బులు కట్టి నేర్చుకుంటున్నాం, వైట్ హ్యాట్ జూనియర్ అది ఇది అనుకుంటూ ఇప్పుడు స్కూళ్ళలోనే మనకి కోడింగ్ చెప్తానంటే ఇలాంటి నేను అడిగే క్వశ్చన్ కూడా అదే అండి, నేర్చుకునే వాళ్ళ నుంచి రివోల్ట్ పాపులిస్టిక్ ఐడియాస్, యా పాపులిస్టిక్ ఐడియాస్ అంటారు వీటిని. వీటిల్లో నిజంగా అవి జరుగుతాయో జరగవా, ప్రాక్టికాలిటీస్ ఏంటి, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా కరెక్ట్ గా ఉందా అనేది జనరల్ గా మనకి ఆ ఇంప్లిమెంటేషన్ లోపల తెలుస్తుంది. ఇది ఓన్లీ బ్రాడ్ పాలసీయే కదా, కాబట్టి జనరల్ గా ఇవి రావు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే జనాలు చాలా మంది ఎప్రిషియేట్ చేశారు దీన్ని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని, ఎందుకంటే దాంట్లో ఏదైతే గ్లోరిఫైగా చూపించారో వొకేషనల్ ఎడ్యుకేషన్ తర్వాత ఆరో క్లాస్ నుంచి స్ట్రీమ్ లైన్ చేయడం, సైన్స్ డిఫర్ చేయడం, ఇంకొకటి ఏంటంటే దీంట్లో సిలబస్ ని దాన్ని వాళ్ళు ఇంకా డిఫైన్ చేయలేదు, ఎలాంటి సిలబస్ ఉండాలి ఏముండాలి అనేది ఇంకా డిఫైన్ చేయలేదు. కాబట్టి అంటే బ్రాడ్ గా ఇవి గైడ్ లైన్స్ మాత్రమే, ఇంప్లిమెంటేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయ్యేటప్పటికి అంటే 2030 వరకు డెడ్ లైన్ పెట్టుకున్నారు దీనికి కంప్లీట్ గా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త జాబ్స్ వస్తాయని చెప్పి చాలా మంది ఆశిస్తున్నారు, కాబట్టి ఇప్పుడు ఇప్పటి వరకు మాత్రం దూరం నుంచి చూస్తున్న మేడి పండు కాబట్టి అది మేలిమిగా బంగారు చాయలోనే మెరుస్తూ ఉంటుంది, కాబట్టి రివోల్ట్ రాలేదు. ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ నుంచి ఎందుకు రివోల్ట్ రాలేదు? ఫర్ ఎగ్జాంపుల్ 3 languages సాంస్క్రిట్ ని ఇంపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఆ పాలసీలో. దాంతో పాటుగా మదర్ టంగ్ లో కూడా చెప్పాలి అని చెప్పి ఇంకొకటి ఇచ్చారు. సో మదర్ టంగ్ ని చెప్పాలి అనగానే స్టేట్ గవర్నమెంట్స్ నుంచి పెద్దగా, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ స్టేట్స్ లో మదర్ టంగ్ దాని గురించి చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి నుంచి కూడా అంత పెద్ద రివోల్ట్ వచ్చే అవకాశం ఉన్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గైడ్ లైన్స్ అన్నింటిలోనూ మీరు చేస్తే చేయండి, లేదంటే లేదు అన్నట్టుగానే ఉన్నాయండి. మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే లేదు అని చెప్పి.
నెక్స్ట్ ఇది నేషనల్ పాలసీగా తీసుకుని చేశారు కాబట్టి జనరల్ గా సిబిఎస్ఈ రన్ చేస్తున్న స్కూల్స్ లోనే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తున్న స్కూళ్ళల్లో అంత ప్రభావం ఉండదు. కానీ అఫ్ కోర్స్ కంట్రోల్ అంతా ఒక దగ్గరకి వచ్చి సిలబస్ అంతా ఒకళ్ళే చేయటం ఇవన్నీ జరుగుతాయి ఫ్యూచర్ లో, అప్పుడు దాని నుంచి రివోల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు పాలసీ లా బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి రివోల్ట్ వచ్చే అవకాశం లేదు. ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు మాత్రమే అవకాశం ఉంది. శరత్ గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? అవునండి, అంటే ఇక్కడ ఏంటంటేనండి, అంటే శ్రీనివాస్ గారు అంటే లేకపోతే వింటున్న శ్రోతలు కానీ ఇప్పుడు అంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ గా వ్యతిరేకత ఎప్పుడు వస్తుందంటే ఒక ఫలానాది ఏమైనా ఇంపోజిషన్ జరిగినప్పుడు, అంటే ఇంపోజ్ చేసినప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అది మీరు చేయకూడదు వేరేలా చెయ్యాలి అని చెప్పినప్పుడు సాధారణంగా అంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తుంది, అంటే నిరసన రావడం కానీ జరుగుతుంటుంది. ఈ ఎన్ఈపి ఏం చేస్తుందంటే ఎన్ఈపిలో వీళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు, అంటే బ్రాడర్ ఫ్రేమ్ వర్క్ ఇలా పెట్టుకోండి మీరు అని. కానీ అది ఇంప్లిమెంట్ చేయాల్సినది స్టేట్స్ ఇండివిజువల్ చాయిస్ అది. సో ఫలానా రాష్ట్రం ఇప్పుడు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇప్పుడు వీళ్ళు అన్నది ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ టైప్ ఆఫ్ లెర్నింగ్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పని ఒక గైడ్ లైన్ ఉంది ఎన్ఈపిలో. అంటే ఇదేమి రిస్ట్రిక్టివ్ గైడ్ లైన్ కాదు యాక్చువల్ గా, ఇది యాక్చువల్గా ఫ్రీడమ్ గైడ్ లైన్. అంటే మీకు ఇప్పుడు రిస్ట్రిక్షన్ లేదని, అంటే ఇప్పుడు బీఎస్సీ ఉందండి, ఒక నేను చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. బీఎస్సీలో ఇవాళ రోజున మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక గ్రూప్ ఉంటుంది, ఎంపీసీ అంటారు దాన్ని, లేకపోతే మ్యాథ్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ ఒకటి ఉంటుంది, అలాగే స్టాటిస్టిక్స్ మ్యాథ్స్ కంప్యూటర్స్ అని ఇంకోటి ఉంటుంది. సో ఇలా కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ లో ఎంపీసీ బైపీసీ హెచ్ఈసీ ఇలా ఉంటాయి కదా, సో ఎంఈసీ లాగా. సో ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కనుక ఇష్టం వచ్చిన అంటే దాని ఇష్ట ప్రకారం అలా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే ఎనీ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ సమ్మన్ కెన్ లెర్న్. ఇప్పుడు ఉదాహరణకి ఒక నాకు తెలిసి ఒక ఎగ్జాంపుల్ ఫేమస్ గా చెప్పింది ఏంటంటే ఫిజిక్స్ ఫ్యాషన్ స్టడీస్ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా నేర్చుకోవచ్చు ఒకే డిగ్రీలో. అవును. సో ఇప్పుడు మీకు అమెరికాలో కూడా ఉంటుంది ఇట్లాంటి సిస్టమ్, యూరోప్ లో కూడా ఉంటుంది ఇట్లాంటి సిస్టమ్ కదా. ఇప్పుడు కొంతమంది హిస్టరీ బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతుంటారు, రెండు డబల్ మేజర్స్ కింద అట్లా చదువుతుంటారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఉంది ఇది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది అన్నా యూనివర్సిటీ నుంచి చదివిన వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ లేక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండు మేజర్స్ ఉన్నాయి. సో కొన్ని యూనివర్సిటీస్ ఆఫర్ ఇస్తున్నాయి, అంటే వాళ్ళకి ఫరక్ ఏం పడదు అంటే దీనివల్ల. అలాగే ఇప్పుడు ఎవరైతే రిస్ట్రిక్టివ్ గా చేస్తున్నారో స్టేట్స్, వాళ్ళు కూడా ఏం మార్చక్కర్లేదు దీనివల్ల, ఎందుకంటే అది మార్చమని చెప్పట్లేదు కాబట్టి. గైడ్ లైన్ ఇది, ఇస్తున్న సలహా ఇది, మీరు పాటిస్తే పాటించండి మీరు అన్నదే యాటిట్యూడ్ కింద ఉంది. సో ఇదేంటంటే అంటే ఒకటేంటంటేనండి, జనరల్ గా ఒక కాంప్లెక్స్ కంట్రీలో అంటే సెంట్రల్ లెవెల్లో ఫెడరల్ లెవెల్లో ఎట్లాంటి ఎట్లాంటి ఫ్రేమ్ వర్క్ ఉండాలి, అంటే ఎంత లెవెల్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఉండాలి, ఎంత లెవెల్ ఆఫ్ గైడ్ లైన్స్ అడ్వైసరీ ఉండాలి, అలాగే స్టేట్స్కి ఎంత ఫ్రీడమ్ ఉండాలి దానిలో అడాప్ట్ చేసుకోవడానికి అనే దానికి ఎన్ఈపీ ఒక మంచి ఎగ్జాంపుల్. అంటే సెంటర్ ఏంటంటే మీకు బలవంతంగా ఇదే చెప్పాలి, ఈ సిలబస్ లో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఉందంటే మీరు డయోడ్లో ఇది చెప్పాలి, ట్రాన్సిస్టర్లో ఇది చెప్పాలి, ఫెట్ మాస్ఫెట్ చెప్పాలి అని చెప్పి రిస్ట్రిక్షన్ ఇవ్వకుండా ఏదో మనకి ఏఐసిటీ వాడు ఇస్తున్నట్టు ఏంటంటే బ్రాడ్ గా మీరు ఎలక్ట్రానిక్స్ అంటే సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ నేర్పండి అని బ్రాడ్ గా చెప్తారనమాట. సో దాంట్లో ఏమేమి చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది వాళ్ళ ఇష్టం. సో అది ఫాస్ట్ గా కూడా మారే అవకాశం ఉంటుంది. మామూలుగా ఏమవుతుందంటే మీకు టెక్స్ట్ బుక్లు మార్చడానికి స్టేట్ బోర్డ్స్ కానీ సెంట్రల్ బోర్డ్స్ కానీ దాదాపు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు తీసుకుంటాయి ఒక టెక్స్ట్ బుక్స్ మార్చాలంటే, అంటే సిలబస్ మార్చాలనుక, టెక్స్ట్ బుక్స్ అంటే నా ఉద్దేశం ఎడిషన్స్ ప్రింట్ చేయడం కాకుండా. సో అంత టైం అక్కర్లేకుండా లోకల్ గా ఫాస్ట్ గా జరగచ్చు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న రాష్ట్రం దానిలో ఒక 7-8 జిల్లాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏమైనా డిసైడ్ చేసుకోవచ్చు అంటే కావాలంటే జిల్లా స్థాయిలోనే ఈ మార్పులు చేసుకోవచ్చు అన్న టైప్ లో వాళ్ళు ఇంకా ఫర్దర్ గా దాన్ని డీసెంట్రలైజ్ చేసి ఫ్రీడమ్ ఇచ్చేస్తే డిస్ట్రిక్ట్స్ వాటి రిక్వైర్మెంట్స్ తగ్గట్టు చేసుకోవచ్చు. సో ఒక డిస్ట్రిక్ట్ కి ఇంకో డిస్ట్రిక్ట్ చెప్పే దాంట్లో సిలబస్ లో ఒక 20-30% వేరియేషన్ ఉండొచ్చు, దట్స్ ఓకే. అంటే ద పాలసీ విల్ అలౌ దట్, రిస్ట్రిక్ట్ చేయదేమి అలా గైడ్ లైన్స్ వరకు ఎలా ఉంది ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది ఎలా ఉంటుంది అనేది మనకి కన్సర్న్స్ ఏంటంటే ఇప్పుడు ఆబ్వియస్ గా ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో నాకేవో ప్రిజుడిసెస్ ఉన్నాయనుకోండి, ఒక పర్టికులర్ సోషల్ యాటిట్యూడ్స్ రిలీజియస్ యాటిట్యూడ్స్, నాకు ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకోండి స్కూల్స్, వాటిలోకి నేను ఈజీగా దాన్ని చొప్పించగలుగుతా. ఇప్పుడు నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి లోపు నేనేవో మత పుస్తకాలు కూడా నేను సిలబస్ లో ఇంక్లూడ్ చేసేయచ్చు. అంటే ఈ ఎన్ఈపీ ఆపద్దని అంటే అది నేను అంటుంది. సో ఆ ఫ్రీడమ్ అనేది ఇచ్చేసారు అందరికి, అంటే ఆ ఫ్రీడమ్ ఇచ్చారంటే ఆబ్వియస్ గా దానికి బ్రైట్ సైడ్ ఉంటుంది, ఈ అదర్ సైడ్ ఇది కూడా ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు స్కూల్ చాయిస్ అనేది ఎంతవరకు ఉంటుంది అని దాన్ని బట్టి ఇప్పుడు ఉండొచ్చు. చూడండి, కొన్ని కొన్ని స్కూల్స్ లో యూరోప్ లో కొన్ని కొన్ని దేశాల్లో కొంతమందికి వాళ్ళ దగ్గర ఉన్న స్కూల్స్ లో మంచి స్కూల్స్ క్యాథలిక్ స్కూల్స్ అవుతాయి, వాళ్ళు క్యాథలిక్స్ కాకపోయినా. సో వాళ్ళ పిల్లల్ని అక్కడికి పంపించాల్సి వస్తుంటుంది. సో అంటే ఏంటంటే
స్కూల్ సిస్టమ్ వాళ్ళు ఏం టీచ్ చేస్తారు, వాళ్ళు క్రిస్టియన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారా, వాళ్ళతో వాళ్ళు రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారా, వాళ్ళు పట్టించుకోరా, అది ఎలెక్టివ్ గా పెడతారా, లేకపోతే కేవలం క్రిస్టియన్ స్టూడెంట్స్ కి క్రిస్టియన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారా అనేది వాళ్ళ ఇష్టం. సో అది స్కూల్ బోర్డ్ డిసైడ్ చేసుకుంటే అది ఆపదు. అంటే ఎన్ఈపీ ఏం చెప్పదు, అంటే నువ్వు సెక్యులర్ గా ఉండాలి ఎడ్యుకేషన్, నువ్వు నువ్వు క్లాస్ లో ఎవల్యూషన్ తో పాటు యాడమ్ అండ్ ఈవ్ కథ చెప్పకూడదు, కావాలంటే దశాధారం చెప్పుకోవచ్చని ఆట ఏది చెప్పదు. అంటే సో సెక్యులర్ గా ఉండాలని చెప్పట్లే. సో దానివల్ల ఏమవుతుందంటే గొడవ కూడా ఇదే కదా, సెక్యులరిజం అనే పదాన్ని తీస్తారనే కదా. సో అట్లానే చాలా వరకు చాలా కొత్త కొత్త పదాలు చొప్పించడం, ప్లూరలిజం అనే పదాన్ని చొప్పించడం, ఇవన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి. సో దీని అవుట్కమ్స్ రావడానికి ఇంకా ఇంప్లిమెంటేషన్ అయితే గానీ సరిగా తెలియదు, కానీ దాని ఇండికేషన్స్ అయితే కొంచెం అంటే అర్థం చేసుకునే వాళ్ళ వాళ్ళు తర్వాత కొంచెం హై లెవెల్ ఈ ఈ ఇష్యూస్ లో బాగా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి కొంతవరకు సైన్స్ కనబడుతున్నాయి. ఎలాంటి సైన్స్ అంటే సెంట్రలైజేషన్ ఆఫ్ సిలబస్ అనేది, ఒకళ్ళే సిలబస్ చేయటం, పర్మిషన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్లే సెంట్రలైజేషన్ చేయటం. సో ఇలాంటివి ఉన్నాయి, కానీ అది స్టేట్ లెవెల్ గానీ లేదంటే ఇండివిజువల్ పర్సనల్ లెవెల్లో కానీ పెద్దగా వాళ్ళు చూసే యాంగిల్ కాదు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఎవరికైతే కావాలో వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ పాపులిస్టిక్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్లి ఇంటర్నేషనల్ స్థాయి ఎడ్యుకేషన్ ఇస్తానని చెప్పడం ఒకటి, తర్వాత వరల్డ్ ఎడ్యుకేషన్ మ్యాచ్ చేస్తున్నాం అని చెప్పడం ఒకటి, అలాగే ఈ కోడింగ్ సిలబస్ లో జాయిన్ చేస్తాను, లేకపోతే వొకేషనల్ కోర్సెస్ వచ్చే అంటే 10th క్లాస్ అయ్యేటప్పటికి ఏదో ఒక పనిలో నిష్ణాతులు అవుతారు మన పిల్లలు అని చెప్పడం, ఇట్లాంటివన్నీ ఒక పాపులిస్టిక్ ఐడియాస్. ఇవి ఇవి ముందు పెట్టేయడం వల్ల లోపల ఉన్నటువంటి అదర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంత అండర్మైన్ చేశారు. అండ్ మనకు వాట్సాప్ లో వాటిల్లో కూడా విరివిగా దీని గురించిన మెసేజింగ్లు అవన్నీ రావడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికైతే రివోల్ట్ రాదు, అదే 2030 వరకు దీని ఇంప్లిమెంటేషన్ అన్నారు కాబట్టి అప్పటి వరకు స్టార్ట్ చేసి చేయటంలో ఉంటుంది అంత. అవును, అంటే ఇప్పుడు ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఇచ్చిన ఫ్రీడమ్ ని వాడుకుని చాలా డ్రామాటిక్ గా సిలబస్ మార్చడానికి కానీ లేకపోతే చేయడానికి కానీ వేదిక్ స్కూల్స్ కి ఇప్పుడు రికగ్నిషన్ లేదండి యాక్చువల్గా. సో వేదిక్ స్కూల్ పెట్టుకుంటాడు, ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది కదా, 6th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది, వీడు ఎంత నేర్చుకున్నాడు ఏం నేర్చుకుంటున్నాడు స్టూడెంట్ అనేది లేదు. తర్వాత అలాగే ఈ మదర్సా లాంటివి కూడా పెట్టుకోవచ్చు, అంటే ఆ యాంగిల్ ఈ యాంగిల్ రెండు చెప్పాలి కాబట్టి మదర్సా లాంటివి కూడా చెప్పచ్చు పెట్టుకోవచ్చు. అట్లానే అంటే మైనారిటీ ఉంటారు కాబట్టి వాళ్ళు తక్కువ స్కూల్స్ పెట్టుకోగలుగుతారు, మజిల్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి మనీ పవర్ ఇవి ఎక్కువనే ఎక్కువ ఉంటుంది కాబట్టి మెజారిటీ కాబట్టి ఎక్కువ పెట్టచ్చు. సో ఒక జనరేషన్ని మనకు కావాల్సినట్టుగా తయారు చేసుకునేలాగే ఈ పాలసీ ఉంది, కానీ దీని అంతరార్థం అలా కనిపిస్తా ఉంది. కానీ దీని అవుట్కమ్ మనం చూడాలి అంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాలి, ఎందుకంటే స్టేట్స్ నుంచి కొన్ని కన్సిడరేషన్స్ అవన్నీ తీసుకున్నారు. సో బై అండ్ లార్జ్ ఏది ఇంపోజ్ చేస్తున్నట్టు కనిపించలేదు, కానీ బట్ వాడే పదాల్లో మాత్రం ఒక డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్ కానీ లేదంటే డెమోక్రసీ అనే పదం లేదు ఆ పాలసీ మొత్తంలో కూడా, డెమోక్రటిక్ అవుట్లుక్ అన్నారు. సో దాన్ని చూసుకున్నా కానీ ఇంకా మనం ఏదన్నా ఎన్ని చేసినా సరే ఈ దీంట్లో మనకి ఇప్పుడు కనిపించదు, ముందు కనబడుతుంది, అది మాత్రం తెలుసు. పాజిటివ్గా కనబడితే మనందరం కూడా అప్రిషియేట్ చేద్దాం, కంట్రోల్ అంతా ఉంటే. ఒకవేళ కనుక మనకి కంట్రోల్ లేకుండా అంటే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన అవుట్కమ్ కాకుండా ఎవరైతే డ్రైవ్ చేయాలనుకుంటారు ఈ జనరేషన్ ని వాళ్ళ చేతిలో కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రొటెస్టులు స్టార్ట్ అవుతాయి, అందులో డౌటే లేదు. సో అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఇంకొకటి ఏంటంటే అంటే జస్ట్ యాడ్ ఆన్ టు మీరు చెప్పిన దానికి, ఇప్పుడు ఏది డిసైడ్ అవుతుందంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా సరే స్కూల్లో జాయిన్ అంటే మామూలుగా ఇవాళ రోజునైతే మామూలుగా స్కూల్లో జాయిన్ ఒక 6th క్లాస్ 7th క్లాస్ పిల్లల పేరెంట్స్ ఏమనుకుంటారంటే మామూలు స్కూల్ అయితే అది వాళ్ళు తర్వాత ఇంటర్మీడియట్ చదువుతారు, తర్వాత ఏదో వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు, తర్వాత డిగ్రీ వెళ్తారు అన్నది అంటే పోస్ట్ ఎడ్యుకేషన్ ప్రాస్పెక్ట్స్ అట్లా చూస్తారు. కానీ ఇప్పుడు స్పెసిఫిక్ గా ఏం మద్రాస్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ లేకపోతే ఒక రిలీజియస్ సర్వీసెస్ పర్ఫామ్ చేసే ఇన్స్ట్రక్షన్ అంటే మద్రాసాలు కానివ్వండి లేకపోతే వేద పాఠశాలలు కానివ్వండి
పేద పాఠశాలే కాకుండా మామూలుగా ఈ ఈ టైప్ అంటే పోస్ట్ డెత్ రిచువల్స్ చేసే స్కూల్స్ సెపరేట్ గా ఉంటాయి, అక్కడ వేదం చెప్పారు, అక్కడ ఆవిరి చెప్తారు. సో వాళ్ళు ఏంటంటే అవి టోటల్ గా ఒక వొకేషనల్ ప్రాస్పెక్ట్స్ కోసం అని చేర్పిస్తున్న స్కూల్స్ అవి. అంటే ఏంటంటే వాళ్ళ చదువు తర్వాత అక్కడ స్కూలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ పనిలోకి వెళ్తారండి. వాళ్ళ తర్వాత ఎంసెట్ రాయర్ ఇప్పుడు వేద పాఠశాలలోకి బయటకు వచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ తర్వాత అర్చకం లేకపోతే వేదిక రిచువల్స్ చేసే జాబ్ ప్రొఫెషన్ లోకి వెళ్తారండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్ఈపీ నుంచి దాని పర్యవసానాలు అంటే ఎట్లాంటి స్కూల్స్ వస్తాయి లేకపోతే ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్ డామినేట్ చేస్తుంది అనేది పోస్ట్ ఎడ్యుకేషన్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉంటాయి సమాజంలో అన్న దాన్ని బట్టి డిటర్మిన్ అవుతుంది. అంటే ఎందుకంటే అది ఇది డిమాండ్ బేస్డ్ ఫీడ్బ్యాక్ లా కనిపిస్తుంది కాబట్టి, అంటే వీళ్ళ పాలసీ ఫ్రీడమ్స్ చూసుకుంటే. సో ఇప్పుడు ఇప్పుడు చదువుకు ఉదాహరణకి ఇప్పుడు ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ బాగా ఉన్నాయి అనుకోండి అంటే దేశంలో, సో మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ లోకి వెళ్దామని అనుకుంటే కనుక వాళ్ళు పర్టికులర్ అంటే ఈ సబ్జెక్టులు మ్యాథ్స్ ఫిజిక్స్ ఇలాంటి చదువుకోవాలి కదా మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్, అట్లీస్ట్ టేబుల్ వర్క్ చేయాలన్నా డిజైన్ సైడ్ జాబ్స్ చేయాలన్నా. సో అందుకని అలాంటి ఇన్స్ట్రక్షన్ ఉన్న స్కూల్స్ కి వెళ్తారు. అలా లేని పక్షంలో అంటే ఉద్యోగాలు లేని పక్షంలో మన కుల వృత్తి చేసుకుందామన్నో లేకపోతే మనం మన మతంలోని సర్వీసెస్ చేద్దామన్నో లేకపోతే ఇట్లాంటివి ఉంటే లేకపోతే వొకేషనల్ ట్రైనింగ్ వెళ్దాం. ఇప్పుడు సపోజ్ నేను కార్పెంటర్ అనుకోండి, నా పిల్లడు కార్పెంటరీలోకి వెళ్ళదలుచుకుంటే కార్పెంటరీ నాకు కూడా కొంత అవగాహన ఉంటుంది ఫ్యామిలీలో ఉంది కాబట్టి. శరత్ గారు అంటే ఎగ్జామ్ గురించి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గవర్నమెంట్ మూడ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇంకొక ఈ మధ్యనే వచ్చిన డెవలప్మెంట్ ఒకటి మనం మాట్లాడుకోవచ్చు. ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్జరీ కూడా పెర్ఫామ్ చేయొచ్చు అని చెప్పి కొత్తగా ఒక లా వచ్చింది ఈ ఇయర్ లోనే. సో దీన్ని గవర్నమెంట్ మూడ్ ఎలా ఉంది, ఏం చేయాలనుకుంటుంది అని దాన్ని బట్టి మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో దీని గురించి ఒక రెండు మూడు మాటలు మాట్లాడుకుందాం. తప్పకుండా శ్రీనివాస్ గారు, మీరు ఇందాక ఏదో చెప్పబోతున్నారా? నేను మధ్యలో వచ్చాను. నాకు అంటే నాకు ఒక రకంగా డేంజరే కనిపిస్తుంది అండి. నేను మీ అంత పాజిటివ్ గా లేను దీని మీద, ఎందుకంటే నేను ఒక రిలీజియస్ స్కూల్లోనే పెరిగాను. ఇక్కడ కూడా రిలీజియస్ స్కూల్స్ ఉంటాయి అమెరికాలో కూడా. ఇక్కడ ఇంకా ఎక్కువ చెప్తే రిలీజియస్ స్కూల్స్ వాళ్ళ ఓన్ టెక్స్ట్ బుక్స్ కూడా ప్రింట్ చేస్తాయి, క్రిస్టియన్ ఓరియంటెడ్ ప్రతిదీ. అంటే మ్యాథ్స్ చెప్పాలన్నా కూడా అబ్రహం వెళ్ళి అడు తీసుకున్నాడు, ఇంత తీసుకున్నాడు అప్పు, అతను ఎంత అంటే ఆ పదజాలం ఏదైతే ఉంటుందో ఆ పదజాలం కూడా మొత్తం మ్యాథ్స్ సైన్స్ లో కూడా చొప్పించేస్తారు. అవి కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కంట్రీలో ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడైనా పిల్లలు పేరెంట్స్ ఇష్ట ప్రకారమే జాయిన్ అవ్వగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ఉండదు. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఏంటంటే వాళ్ళు ఆ మోడల్లో అన్న ఉంటారు, లేకపోతే ఆ మోడల్ నుంచి బయటకు వస్తారు. ఆ మోడల్ నుంచి బయటికి రావటానికి ఆ రిలీజియస్ మోడల్ ఆఫ్ పీపుల్ ఒక అతను ఉన్నాడు అనుకోండి, ఒక 20 ఏళ్ళకి బ్రహ్మాండమైన రిలీజియస్ అంతా నాలెడ్జ్ బాగా ఎక్కువ ఉంది, సైమిల్టేనియస్లీ సైన్స్ నాలెడ్జ్ కూడా ఉంది, లేదన్నారు సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నాలెడ్జ్ కూడా ఉంది, కాకపోతే ఈ రిలీజియస్ మోడల్ నుంచి బయటకు రావడానికి అతనికి శక్తి సరిపోదు. ఎందుకంటే ఎప్పుడు ఏ పని ఎప్పుడు ఏ పని చేసినా కూడా ఇది నీకు పైనుంచి ఏదో కృప ఉంది అనే ఒక కృప దయ లేకపోతే కరుణ లేకపోతే ఏ టర్మ్ అన్న వాడండి, ఒక్కొక్క రిలీజియన్ ఒక్కొక్క టర్మ్ ఉంది. సో ఎంత సాధించినా ఒకడు వల్ల నీ వల్ల అవుతుంది లేకపోతే నీ ఒక్కడి వల్ల కాదు అనేటప్పటికీ రిలీజియస్ డిపెండెన్సీ అనేది బాగా చూస్తూ. ఇప్పుడు నేను ఏదైతే రిలీజియస్ స్కూల్లో పెరిగానో నా క్లాస్మేట్స్ ఇప్పుడు బాగా 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటారు కదా, 55 ఏళ్ళు వాళ్ళు రిలీజియన్కి సంబంధించి ఒక చిన్నది కూడా తట్టుకోలేరు. సో ఈ విధంగా చూస్తే కనుక చాలా మన కంట్రీలో ఇప్పుడు ఎందుకంటే నాన్ రిలీజియస్ సైడ్ దేర్ ఇస్ నో ఎక్స్పోజర్ అట్ ఆల్. అప్పుడు ఇప్పుడున్న సిస్టమ్నే కొంచెం డీప్గా అవుతుంది, దానివల్ల ఇంకా చెడిపోవడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అనుకునే మంచి ఎట్లనో వస్తుందండి, ఆ మంచిని ఆపడానికి వీళ్ళు ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు కంప్యూటర్స్ నేర్చుకోవడానికి లేకపోతే ఏదైతే మంచి నేర్చుకోవడానికి ఇప్పటిదాకా ఈ పాలసీ లేకపోయినా జనాలు పోతున్నారు, కాదు కొంతమంది అమాయకులు బలి అవుతున్నారు స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళు లేకపోతే ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ లేని వాళ్ళు. ఇప్పుడు కూడా అదే బలి ఉంటుంది. ఇప్పుడు కూడా
అదే పల్లి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆప్షనల్ గా పెట్టారు, పోనీ పెట్టేది ఏదో సీరియస్ గా ఇలా ఉండాలి లేకపోతే ఎలా ఉండాలి అంటే ఓకే, అప్పుడు కాస్తానే మంచి జరుగుతుంది, క్లియర్ గా ఉంటుంది. వీళ్ళు ఒక పాలసీ తీసుకొచ్చారు, దాంట్లో వేదం అంటే వేదం చదువుకోవచ్చు, ఇదంటే అది చదువుకోవచ్చు అంటే ఒక రకమైన అవగాహన వస్తుంది కనీసం. ఇది కూడా ఉంది అని ఇప్పుడు చేస్తే చేయొచ్చు, లేదా లేదంటే కత్తి తీసుకొచ్చాను కానీ యుద్ధం చేయడానికి కాదన్నట్టు. అవును కత్తి అక్కడ ఉంది కానీ అది ఎత్తుకుంటా లేదా నీ ఇష్టం అన్నట్టు. నీ ఇష్టం, నువ్వు వెళ్ళి యుద్ధం చేసుకుంటే చేసుకో, లేకపోతే లేదు కత్తి అయితే నేను ఇచ్చాను. యా అండి, ఆబ్వియస్లీ మీరు చెప్పిన చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే మనం నిజంగా పాలసీలో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ గురించి మనం జడ్జ్ చేయడం, ఇండియా వరకు సో జడ్జ్ చేయడానికి ఇంకా లేదు. అంటే మనకి 20 ఏళ్ల క్రితం ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించాలి అంటే రామాకిళ్ రావణాది నుంచే మొదలు పెట్టేవారు. సో అది కూడా ఉంది, దాని నుంచే ఇంకా మనం ఇప్పటి వరకు అవాల్వ్ అయ్యాం. సో దాని తర్వాత ఈ పాలసీస్ ఇవన్నీ వచ్చాయి. సో శరత్ గారు, ఈ ఆయుర్వేదిక్ సర్జరీ గురించి. అవునండి, సో ఏంటంటే ఇప్పుడు అంటే ఇది యాక్చువల్ గా కొన్ని సంవత్సరాలు, ఐ థింక్ ఒక ఒక 2-3 సంవత్సరాల క్రితం ఇంకొంచెం కూడా ముందే ఒక ప్రపోజల్ వచ్చింది ఏంటంటే, రీజనల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే ఆర్ఎంపీస్ కానీ లేకపోతే ఇంకా ఇలాగ మెడికల్ ప్రాక్టీషనర్స్, అలాగే ఆయుష్ అంటే ఈ అంటే ఈ మెడిసిన్ అంటే ఈ హాస్పిటల్ అంటే మెడికల్ కాలేజెస్ కి వెళ్ళకుండా కానీ ఆయుష్ రిలేటెడ్ మెడిసిన్ చదువుతున్న వాళ్ళకి ఒక బ్రిడ్జ్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళు మెడికల్ ప్రాక్టీషనర్స్ అయ్యేలాగా లైసెన్సింగ్ ఇవ్వాలని ప్రపోజల్ తీసుకొచ్చారు కొన్ని సంవత్సరాల క్రితం. ఈసారి అది సర్జరీకి కూడా తీసుకొచ్చారు. సో అప్పుడు ఓన్లీ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ చేయడానికి, అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా ఏమైనా ఏదో అంటే ఏదో ఒక కొన్ని సింప్టమ్స్ తో వెళ్తే జబ్బుతో వెళ్తే ప్రిలిమినరీగా జస్ట్ వాళ్ళని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి తర్వాత ఫర్దర్ గా డాక్టర్ కి రిఫర్ చేయడానికి కానీ బేసిక్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేది ముందు చేస్తాం బ్రిడ్జ్ కోర్సింగ్ అని చెప్పి అన్నారు. ఈసారి ఏంటంటే స్పెసిఫిక్ గా ఆయుర్వేద ప్రాక్టీషనర్స్ ఆయుర్వేద కోర్స్ చదువుతున్న వాళ్ళకి ఒక బ్రిడ్జ్ కోర్స్ పెట్టి సర్జరీ వాళ్ళని ఎలా చేద్దామని చెప్పని పని పెడుతున్నారు. ఒకటండి, అంటే ఒకటేంటంటే ఇప్పుడు ఈ నాన్ సైంటిఫిక్ అంటే అప్రోచ్ లేని మెడిసిన్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, నాన్ సైంటిఫిక్ అప్రోచ్ అంటే సైంటిఫిక్ అప్రోచ్ లేని సిస్టమ్స్ అంటే ఏంటంటే జనరల్ గా వెల్ ఎస్టాబ్లిష్డ్ సైంటిఫిక్ పారాడైమ్ లో ఉన్న అనాటమీ కానీ ఫిజియాలజీ కానీ అంటే రోగాలు అనేవి క్రిములు వల్ల వస్తాయి జన్యువులు వల్ల వస్తాయి అని కాకుండా రోగాలు అనేవి దోషాల వల్ల వస్తాయి, 4-5 రకాల దోషాలు ఉంటాయి, ఆ దోషాల సమతుల్యత దెబ్బతినడం లేకపోతే వైటల్ ఎనర్జీస్ ఇట్లాంటి అంటే ఇవేవైతే ఇవి నాన్ సైంటిఫిక్ అన్సైంటిఫిక్ కాన్సెప్ట్స్, ఇవన్నీ అన్సైంటిఫిక్ సూడో సైంటిఫిక్ కాన్సెప్ట్స్ కూడా ఇవి చాలా వరకు. సో ఆ తరహా బ్యాక్గ్రౌండ్ లో చదువుకోకుండా ఉన్న వాళ్ళకి సర్జరీలో కూడా ఏంటంటే సర్జరీ తర్వాత ఏం ఇస్తారండి, ఇప్పుడు సర్జరీ తర్వాత ఎవరు చ్యవన్ప్రాష్ ఇవ్వరు కదా, సర్జరీ తర్వాత యాంటీబయాటిక్స్. సో ఇప్పుడు అంటే యాంటీబయాటిక్స్ ఎందుకు ఇవ్వాలండి, అంటే మరి రోగాలు క్రిముల వల్ల రాకపోతే క్రిముల అంటే మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా చుట్టూ ఉన్న సెల్ వాల్స్ ని డిస్ట్రాయ్ చేసే యాంటీబయాటిక్స్ ఎందుకు ఇవ్వాలి, అంటే అదేం లాజిక్. అంటే సర్జరీ ఎవరు చేస్తారు, ఆయుర్వేదం బ్రిడ్జ్ కోర్స్ డాక్టర్ చేసి మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ వేరే డాక్టర్కి వెళ్ళాలి, అంటే ఏంటంటే పోస్ట్ ఆఫ్స్ కష్టం కదా, ఎనెస్థీషియా ఎవరు ఇస్తారు, మరి ఎనెస్థీషియా ఇప్పుడు ఇప్పుడు ఒకటండి, సుశ్రుత సంహితలో సర్జరీలు ఉన్నాయి కరెక్టే, కానీ మనది హ్యూమనిస్ట్ కెఫే ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పుకున్నాం ఏన్షియంట్ ఇండియా సైన్స్ లో ఏం చేసేవారండి. సుశ్రుత సంహితలో మామూలుగా మీరు చూస్తే సర్జరీకి ముందు ఈజిప్షియన్లు చేశారు సర్జరీ, ఇప్పుడు మళ్ళీ చేస్తారంటే ఆ సర్జరీ ఇప్పుడు చేయకూడదు, నేను అదే చెప్తాను. ఇప్పుడు సుశ్రుత సంహితలో సర్జరీ అంటే దానికి ముందు మనిషి పేషెంట్ కి మరి నొప్పి వచ్చేస్తుంది కదా, ఎనెస్థీషియా లేదు కదా అప్పటికి, అప్పటికి ఏం చేశారంటే వాళ్ళకి సారా పోయించేవారు యాక్చువల్ గా, అంటే సారా అంటే ఇప్పుడు తయారు చేసే టైప్ సారా కాదు, బట్ ఆల్కహాల్ పోసేవారు అనమాట మత్తులో ఉండడానికి. ఇవాళ ఏ డాక్టర్ అన్నా ఆల్కహాల్ ఇచ్చి ఇంజెక్ట్ చేసి సర్జరీ చేయరు, ఎందుకంటే బ్రెయిన్ యాక్టివిటీ వేరేలా ఉంటుంది. సో ఎనెస్థీషియా అనేది స్పెసిఫిక్ గా మీకు ఉపయోగపడేది. సో మీకు ఖచ్చితంగా సర్జరీల తర్వాత ఏ సర్జరీ చేసిన అంటే ఇప్పుడు క్యాటరాక్ట్ లాంటి సర్జరీ ఉందనుకోండి, అది కంట్లో చేసేది అందులో రక్తం రాదు అండ్ సో అని కాబట్టి మీకు ఇన్ఫెక్షన్ ఛాన్స్ లేకపోవచ్చు, కానీ ఇవాళ రోజుకి మీకు క్యాటరాక్ట్ చేసిన తర్వాత యాంటీబయాటిక్ డ్రాప్స్ వేస్తారు, రెజిమెన్ ఉంటుంది దానికి యాక్చువల్గా. సో అంటే యాంటీబయాటిక్స్
వచ్చిన తర్వాతే సర్జరీలో సక్సెస్ రేట్ పెరిగింది ప్రపంచవ్యాప్తంగా. అవును, యాంటీబయాటిక్స్ లేని రోజుల్లో సర్జరీ కోసం ఏం చేసినా సరే వూండ్స్ అని ఏం వచ్చినా ఇన్ఫెక్ట్ అయిపోయి మనుషుల ప్రాణాల మీదకి వచ్చేసేవి సాధారణంగా. సో అంటే ఏంటంటే వాళ్ళు ఆయుర్వేదం వాళ్ళు సుష్ృత సంహితలోని సర్జరీలు నేర్చుకుంటున్నా అవి 2020లో ఆ పద్ధతులు చేయకూడదు నెంబర్ వన్. ఇప్పుడు వీళ్ళు సర్జరీ కొత్తగా ఎలా చేయాలో నేర్పుతారు, కేవలం నేర్పుతాను నేను అంటే ఇప్పుడు అంటే నువ్వు అంటే ఈ రోజు ఎవరు ఆయుర్వేదం వాళ్ళు ఎవరు సర్జరీలు చేయరు, నిజానికి ఎవరు ఆల్కహాల్ ఇచ్చి సర్జరీ చేయరు ఎనస్థీషియా బదులు. బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ అరే నువ్వు ఆల్కహాల్ ఇవ్వకుండా ఎనస్థీషియా ఇవ్వను అన్నారు అనుకోండి, సూక్ష్మజీవులు అనే కాన్సెప్టే తెలియని వాళ్ళు అనే కాన్సెప్ట్ లేని వాళ్ళు వాట్ ఇస్ ది మెడిసిన్ ఎగ్జాక్ట్లీ. సో సూక్ష్మజీవుల గురించి నువ్వు చదువుకున్నప్పుడు నీకు అంటే హ్యూమన్ అనాటమీ అనేది నువ్వు మోడర్న్ స్టాండర్డ్స్ బట్టి నీ ఆ సిస్టమ్ లో లేనప్పుడు వాట్ ఇస్ ద పెడగాజికల్ బేసిస్, అంటే ఏ బేసిస్ మీద ఇవ్వాలి అంటే అది తర్వాత ఇప్పుడు సర్జరీ తర్వాత ఏం చేస్తారు, చవన్ ప్రాష్ ఇస్తారు ఇవ్వరు కదా, యాంటీబయాటిక్స్ ఇవ్వాలి కదా, ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందమ్మా చవన్ ప్రాష్ తీసుకొని చెప్పరు కదా, లేకపోతే కరోనాలు ఇవ్వాలి కదా, అది ఇవ్వకూడదు లేండి అది అప్రూవ్ కూడా కాలేదు. సో అంటే మనం ఏం చేస్తున్నాం అంటే క్వాకరీని మనం లెజిటిమైజ్ చేయడానికి ట్రై చేయకూడదు మొదటి అంశం, ఫస్ట్ పాయింట్. రెండో అంశం మీరు చూడండి, ఇవాళ రోజున నాకు అపెండిసైటిస్ చేయించుకోవాలనుకోండి, అపెండిక్స్ ఇన్ఫ్లమేషన్ అయిపోయింది అనుకోండి, నాకు అపెండిసైటిస్ చేయించుకోవాలంటే నేనే కాదు ఎవరు కూడా ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గర వెళ్ళరు లైసెన్స్ ఉన్నా సరే. అవును, ఎవరి దగ్గరికి వెళ్తారు, ఎంఎస్ చదువుకున్న సర్జన్, సర్జన్ ప్రాక్టీసింగ్ సర్జన్, అది కూడా ఏంటి మామూలుగా ఏదో ఫ్రెష్ ఎంఎస్ చేసి చిన్నగా హాస్పిటల్ పెట్టుకునే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళరు, ఏదో మంచి హాస్పిటల్లో వాళ్ళు ప్రొఫైల్ కూడా చదువుతారు నాలంటి వాళ్ళు అయితే, నాలంటి వాళ్ళు అంటే నేను అంటుంది చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఏదో ఉందనుకోండి అందులో ఒక 50-60 మంది డాక్టర్లు ఉండొచ్చు, ఒక డిపార్ట్మెంట్ లో 20 మంది డాక్టర్లు ఉండొచ్చు 10 మంది, కానీ వాళ్ళలో కూడా మీరు ప్రొఫైల్స్ చదువుకుని కనుక్కుని రిఫరెన్సెస్ ఎవరైనా చేయించుకున్నారు లేదో ఏంటి. మనం ఈవెన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది కదా, లైసెన్స్ ఉంది కదా అని కూడా దాదాపు 7-6 సంవత్సరాలు ఎంబీబీఎస్, 1 సంవత్సరం హౌస్ సర్జన్సీ, 2 సంవత్సరాలు ఎంఎస్ సర్జరీ చేసి తర్వాత అప్రెంటిస్షిప్ చేసి ఉన్న డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాం మనం. అలాంటిది మీరు ఒక 6 సంవత్సరాలు ఆయుర్వేదం చదువుకుని, దోషాలు వాతపిత కఫ చదువుకుని, సుష్ృత సంహిత సర్జరీలు చదువుకుని చదువుకున్న తర్వాత 1-2 ఏళ్ళు బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు, అంటే పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే. సో అంటే అసలు ఈ తరహా డాక్టర్లకి డిమాండ్ ఉంటుందా, అంటే ఏంటి ఇన్ఫార్మ్డ్ పేషెంట్స్ దగ్గర. సో వీళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళాలి, ఎవరి దగ్గర అయితే మెడికల్ ఫెసిలిటీస్ లేవో, అంటే ప్రజలే అంటే ఇప్పుడు హిల్ ఏరియాస్కో లేకపోతే ట్రైబల్ ఏరియాస్ ఎక్కడికైతే పిహెచ్సి వ్యాన్లు కూడా రావో, లేకపోతే చాలా లిమిటెడ్ మెడికల్ యాక్సెస్ ఉంటుందో వాళ్ళ టౌన్స్ టూ ఇక్కడ 2 రకాలుగా చూడొచ్చు. జనాలు అమాయక జనాల దగ్గరికి డాక్టర్లనే వెళ్ళాలి, లేదంటే మొత్తం జనాలని అమాయకులు చేయాలి ఇప్పుడు హోమియోపతి చేసినట్టు. అవునండి. సో అంటే ఒకటి అంటే మొదటి ప్రాబ్లం ఏంటంటే అంటే వీటి వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాకరీని లెజిటిమైజ్ చేయడం అవుతుంది, క్వాకరీకి ప్రాక్టీస్ చేసుకో, క్వాకరీ వాళ్ళ చదువుకున్న క్వాకరీ కాకుండా మెయిన్ స్ట్రీమ్ ప్రాక్టీస్ ని ప్రాక్టీస్ చేసుకోవడం లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది వితౌట్ ఎనీ ట్రైనింగ్ నెంబర్ వన్. నెంబర్ టూ వాళ్ళు ఎన్ని వాళ్ళు 1 ఏడాది బ్రిడ్జ్ కోర్స్ పెట్టినా 2 ఏళ్ళు బ్రిడ్జ్ కోర్స్ పెట్టినా వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ వస్తుంది అనేది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే మీరు క్వాలిటీ నేమ్ పెంచట్లే, ఊరికే నెంబర్లు పెంచుతున్నారు అంతే, నెంబర్ పెంచుతున్నారు. సో దానివల్ల ఉపయోగం లేదు అంటే ఊరికే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కొన్ని మెట్రిక్స్ ఉంటాయండి WHO వాళ్ళు మెజర్ చేస్తారు ఏంటంటే మన ప్రతి దేశంలోనూ క్వాలిటీ ఆఫ్ యాక్సెస్ ఆఫ్ హెల్త్ కేర్ ఎలా ఉందని. ఒక రేషియో ఏంటంటే పేషెంట్ టు డాక్టర్ రేషియో, అదే డాక్టర్ టు పేషెంట్ రేషియో, అంటే ఇంతమంది పేషెంట్ ఇంతమంది మనుషులకి ఇంతమంది డాక్టర్లు ఉన్నారని చెప్పి. సో ఇప్పుడు మీరు అందరికీ లైసెన్స్లు ఇచ్చేస్తే ఖచ్చితంగా మీకు ఎక్కువ మంది డాక్టర్లు కనబడతారు ఫిగర్స్ కాబట్టి. మీకు దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇట్లాంటి మెట్రిక్స్ కది ఉపయోగపడచ్చు, కానీ దానికన్నా మీకు యాక్సెస్ టు హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది నెంబర్ వన్. నెంబర్ టూ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రాడ్ పెరిగిపోతుందండి. అంటే ఒకటి మ్యాల్ ప్రాక్టీస్, అసలు మామూలుగా ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ లోనే మ్యాల్ ప్రాక్టీస్ కి తగినంత ఇది లేదు, ఏంటి తగినంత రిలీఫ్ మెషర్స్ కానీ తగినంత అది లేదు, అంటే అంబుడ్స్మెన్ టైప్ తరహా కానీ లేదు ఇప్పటికి మెడికల్ మ్యాల్ ప్రాక్టీస్ లో. ఇప్పుడు మెడికల్ మ్యాల్ ప్రాక్టీస్ జరిగితే అంటే చాలా సందర్భాల్లో అనవసరంగా డాక్టర్లని కొడతారు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ధర్నాలు చేయడం తప్పితే ఏం చేయరు జనాలు కూడా. అవును. సో నిజానికి మీకు మెడికల్ మాల్ ప్రాక్టీస్ కి అగెన్స్ట్ గా ఎంత స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ చదువుతున్నాయనేది నాకు డౌటే ఇండియాలో బై అండ్ లార్జ్. అసలు యాక్చువల్ మెడికల్ ప్రొఫెషన్ ట్రైన్డ్ డాక్టర్స్ అంటే ట్రైన్డ్ సిలబస్ లోను ప్రొఫిషియన్సీలోను యాక్చువల్ మెడికల్ కాలేజ్లో చదువుకున్న డాక్టర్ వల్లే క్వాలిటీ హెల్త్ కేర్ అంత ఈజీగా లేనప్పుడు మీరు క్వాక్స్ అందరినీ తీసుకురావడం వల్ల అది ఇంకా వర్సన్ అవుతుంది సిచ్యువేషన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వాళ్ళ డిగ్రీ వాళ్ళ యాక్చువల్ ఇప్పుడు
వాళ్ళ డిగ్రీ ఏంటన్నది వాళ్ళు చూపించక్కర్లేదు అనుకోండి వాళ్ళ లైసెన్స్ లో. ఇప్పుడు నాకు తేడా కూడా తెలియకపోవచ్చు కదా, నేను వెళ్తుంది పోస్ట్ ఆయుర్వేద పోస్ట్ బ్రిడ్జ్ చరక చరక సర్జన్ దగ్గరకు, లేకపోతే క్వాలిఫైడ్ దగ్గర వెళ్తాను తెలియదు నాకు కూడా. ఇప్పటికీ బిహెచ్ఎంఎస్ చేసిన వాళ్ళు కానీ ఆయుర్వేదిక్ ప్రాక్టీసెస్ ఆల్రెడీ చేసిన వాళ్ళు కానీ మామూలుగా మోడర్న్ మెడిసిన్ ని ఇచ్చేస్తున్నారు, అంటే పేషెంట్ ఎందుకంటే. అవునండి, మీరు అన్నట్టు ఏంటంటే మా అంటే బిహెచ్ ఆయుర్వేదం ఆయుర్వేద బోర్డు పెట్టుకున్న వాళ్ళు అంటే బిఏఎంఎస్ డాక్టర్లు కూడా మీరు మామూలుగా వెళ్తే మీకు మాల్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేసేస్తారు. ప్రిస్క్రైబ్ చేసేస్తారు. సో దాని గురించి పూర్తిగా చదువుకొని వాళ్ళు కూడా చేస్తుండే, అంటే ప్రాక్టీస్ లో కొంతవరకు తెలుసుకున్నా బట్ దాని కంప్లీట్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ యాంటీబయాటిక్ అయినా ఏ మెడిసిన్ కైనా నేను బీటెక్ చదువుకున్నాను అండి, నాకు ఈసీజీ చదవడం వచ్చు, నాకు ఎక్స్రే కొన్ని కొన్ని ఎక్స్రే చూడడం వచ్చు, అయితే ఏంటి నేను ప్రాక్టీస్ చేయకూడదు కదా. ప్రాక్టీస్ చేయకూడదు. సో దీస్ ఆర్ ద థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ సో ఇది ఒక డెవలప్మెంట్ జరిగింది. అండ్ హ్యూమనిస్టిక్ యాంగిల్ లో ఇంకొకటి చూడాలంటే జావేద్ అక్తర్ గారికి ఒక అవార్డు వచ్చింది. మన హలో శరత్ గారు హలో విశ్వనాథ్ గారు, జావేద్ అఖ్తర్ గారికి ఒక అవార్డు వచ్చిందండి. అది రిచర్డ్ డాకిన్స్ అవార్డు. ఇది ఒక డెవలప్మెంట్ ఇండియాలో జరిగింది. అలాగే మన జేమ్స్ రాండీ ఆయన చనిపోవడం జరిగింది ఈ సంవత్సరంలోనే. దీస్ ఆర్ ద టూ థింగ్స్ మనం హ్యూమనిస్ట్ యాంగిల్లో చెప్పుకోవాలి అంటే. అలాగే న్యూజిలాండ్ గవర్నమెంట్ లో మళ్ళీ యంగ్ క్యాబినెట్ ఉమెన్ క్యాబినెట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. ఇది కూడా ఒకటి మనం హ్యూమనిస్ట్ యాంగిల్లో మళ్ళీ చెప్పుకోవాలి అనుకుంటే. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇంకా ఏమైనా ఉన్నాయండి యాడ్ చేయడానికి? అంటే యా, అంటే ఇప్పుడు అంటే ఖచ్చితంగా జావేద్ అక్తర్ గారికి రిచర్డ్ డాకిన్స్ అవార్డు రావడం అనేది ఐ థింక్ ఇట్స్ నైస్ థింగ్ అండి. ఎందుకంటే సాధారణంగా ఆ అవార్డు అనేది ఎవరైతే రీజన్ అంటే ర్యాషనాలిటీ అంటే హేతువాదానికి హేతుబద్ధతకి ఫ్రీ థాట్ స్వేచ్ఛ ఆలోచనకి అలాగే ఎథిజం నాస్తికత్వానికి ప్రమోట్ చేసిన వాళ్ళు, అంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని ప్రమోట్ చేస్తా అంటే క్లిష్ట కాలాల్లో దానికి గొంతెత్తిన వారికి అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెక్యులరిజం లౌకికవాదానికి ఫ్రీ థింకింగ్ కి క్రిటికల్ థింకింగ్ కి మనుషుల ప్రోగ్రెస్ హ్యూమన్ ప్రోగ్రెస్ ని హ్యూమనిస్ట్ వాల్యూస్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మత ఛాందసత్వానికి రిలీజియస్ డాగ్మాకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి వ్యతిరేకంగా వాయిస్ రేజ్ చేసిన వారికి ఇది ఇస్తూ ఉంటారు ఈ రిచర్డ్ డాకిన్స్ అవార్డు జరిగింది. ఐ థింక్ జావేద్ అక్తర్ గారు వెరీ మచ్ డిజర్వింగ్ అండి ఈ అవార్డుకి. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా ఏంటంటే ఆయన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ముందు ఇస్లాం ఫ్యామిలీలో ఆయన పెరిగారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆయన ఇస్లాంలో జరుగుతున్న ఏదైతే జరగవలసిన సోషల్ రిఫార్మ్ కానీ లేకపోతే జరుగుతున్న సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయి వాటి గురించి ఆయన చెప్తుంటారు. మోర్ ఫేమస్లీ ఆయన ఏంటంటే మనిషి స్వేచ్ఛ ఆలోచన ఇంపార్టెంట్ అని క్రిటికల్ థింకింగ్ ఇంపార్టెంట్ అని ఆయన ఎక్కువ మాట్లాడుతుంటారు. జావేద్ అక్తర్ మోడర్న్ టైమ్స్ లో గట్టిగా మాట్లాడే వాళ్ళలో ఈయన ఒకటి కదా. ఆయన అవునండి చాలా వెల్ నోన్ యూనో ఏథిస్ట్ అండ్ హ్యూమనిస్ట్ అండి జావేద్ అక్తర్. ఇండియాలో చూసుకుంటే నేషనల్ మీడియాలో కూడా ఆయన దీనికి మాట్లాడడం జరిగింది. మోర్ ఫేమస్లీ అటువంటిప్పుడు వీళ్ళు శరత్ గారు క్వశ్చన్ అటువంటిప్పుడు వీళ్ళు పేరు మార్చుకొని నేను ఇట్లాంటి వాడిని అని చెప్పడానికి, ఇప్పుడు జావేద్ అక్తర్ ముస్లిం అనే ఫీలింగ్ తో చాలా మంది ఇంకా ఉంటారు, జావేద్ అక్తర్ ఆలోచనలు తెలియకుండా అభిమానించే వాళ్ళు. వీళ్ళు పేర్లు మార్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దే కెన్ మోర్, వాళ్ళు చెప్పదలుచుకుంది 100 మాటల కంటే 1 మాటతో చెప్పినట్టు అవుతుంది కదా. నాకు అదే ఒకటి అర్థం కాదు. అంటే చాలా శరత్ గారు ఎంతమంది మార్చుకుంటారండి ఇప్పుడు, చాలా పెద్ద ఈజీ కదా టాపిక్. నిజంగా చెప్పాలంటే మాట్లాడాలంటే ఒక హ్యూమనిస్ట్ అవర్ అవుతుంది దీన్ని మాట్లాడాలంటే. జనరల్ గా నాన్ రిలీజియస్ నేమ్స్ కావాలి
అని అనుకుంటే 1 2 3 4 5 నెంబర్ పెట్టుకోవాలి, నెంబర్లు పెట్టుకోవాలి, ఇంకా ఆధార్ కార్డు నెంబర్ పెట్టుకున్న తర్వాత కూడా అబ్జెక్షన్ ఉంటుంది దానికి కూడా. ఏదో 9 అంటే న్యూమరాలజీ ప్రకారం 9 కాబట్టి నువ్వు 9 స్టార్ట్ చేస్తావని చెప్పి కూడా అనుకో అంటారు. సో ఇట్ ఈస్ అంటే నేమ్ గా జావేద్ అఖ్తర్ అని ఆయన చాలా ఫేమస్ కాబట్టి ఇంకా అది సరిపోతుంది. చూసుకోవచ్చు కదండి, ఇప్పుడు ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు 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 జావేద్ అఖ్తర్ అని పేరు చూసి ఆహా మనోడే అని చెప్పి మాట్లాడుతున్నాడు కాబట్టి వినేవాళ్ళు ఉండొచ్చు కదా. సో మనోడే మాట్లాడుతున్నాడు ఆ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఆయన మాటలు విని మారేవాళ్ళు కూడా ఉండొచ్చు కదా. అది 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 బై అండ్ లార్జ్ ఇర్రెలెవెంట్ అండి. అంటే మీ పేరు అనేది మన మన పేరు మనం చూస్ చేసుకోం, మన పేరెంట్స్ పెడతారు, వాళ్ళు వాళ్ళు అవుట్ ఆఫ్ దేర్ ఎఫెక్షన్ వాళ్ళు ఒక చాయిస్ తీసుకుని పెట్టుకోవడం అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే పేర్లు రిటైన్ చేసుకోవడం అనేది అంటే అనేది కొంతవరకు పేరెంట్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఒకటి ఇంకొక విషయం ఏంటంటే నేను అంటే నేను ఏకీభవించలేకపోతున్నాను కాబట్టి మధ్య వచ్చి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు తమిళనాడులో బై అండ్ లార్జ్ ఏంటంటే ఒక సెక్షన్ ఇట్లా నాన్ రిలీజియస్ సెక్షన్ వాళ్ళకి ఈ డౌట్ వచ్చింది. అప్పుడు ఏం చేయటం మొదలు పెట్టారంటే ఊరి పేరు చెప్పడము లేకపోతే తండ్రి పేరే పెట్టుకోవడము. దానివల్ల ఏంటంటే మీరు ఇచ్చే రెస్పెక్ట్ తండ్రికి డైరెక్ట్ గా ఇస్తున్నారు. ఇప్పుడు జావేద్ అఖ్తర్ బట్ యుర్ టెలింగ్ దట్ యుర్ నాన్ రిలీజియస్ రైట్. మీరు వంద మాటలు చెప్పేకంటే అందరికి సింగిల్ కవరే ఉంటుంది పేరు. వాళ్ళు నాన్ రిలీజియస్ గురించి అంటే కులతత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రపోజ్ చేసిన పేర్లు ఇవి. సిక్ మగపిల్లవాడైతే సింగ్, ఆడపిల్ల అయితే కౌర్, ఇలాగే ఉంటుంది. సో అంటే సోషల్ ఇంకొకటి అండి నాకు ఈ పేర్లు మార్చుకోవడం అంటే మత విశ్వాసాలు మారాయనో లేకపోతే ఆలోచన ధోరణి మారిందనో పేర్లు మార్చుకోవడం మీద నాకు కొంత ఒక ఫండమెంటల్ అబ్జెక్షన్ ఉంది. ఏంటంటే పేరు ఏంటండి, పేరు అనేది ఒక భాష బేస్ మీద పెట్టింది కదా. ఇప్పుడు జావేద్ అఖ్తర్ అంటే ఆ పేరు అనేది అది ఉర్దూ అరబిక్ కలిసిన పేరు అది అనుకోండి. దానికి ఇప్పుడు అంటే అంటే మనం ఏంటి భాషకు ఒక మతం ఉందని చెప్పండి. దానికి నేను చెప్తాను, నేను చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి నాకు ఎవరో ఇప్పుడు నా పిల్లడికి నేను సుభాష్ చంద్రబోస్ అని పెట్టాను అనుకోండి పేరు, దాని అర్థం అతను బెంగాలీ అని అయిపోడు కదా నా పిల్లడు. నేను ఒక కమెమరేషన్ మీద పెట్టాను ఒక అతని పేరు మీద. సో అలాగే ఇప్పుడు పేర్లు అనేవి ఫర్ వేరియస్ రీజన్స్ అలా పెట్టడం జరుగుతుంటుంది. అది సెంటిమెంటాలిటీ వల్ల పెట్టచ్చు, లేకపోతే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అవ్వచ్చు, లేకపోతే అవుట్ ఆఫ్ ఈస్థెటిక్ చాయిస్ వల్ల అవ్వచ్చు. అంటే వాళ్ళకి పేరెంట్స్ కి పేరు ఇష్టం ఉండే పెట్టుకుండొచ్చు అండ్ సో ఆన్. ఇంకోటి అంటే పేరు అనేది లార్జ్లీ అది ఒక లీగల్ గా ఒక నామినల్ ఐడెంటిఫైయర్, అంతకన్నా ఏం కాదు దానికి. అంటే దానికన్నా అంతకన్నా పెద్ద ఇంపార్టెన్స్ కూడా లేదు. నేను ఒక ఆర్గ్యుమెంట్ లో చెప్తానండి, ఆర్గ్యుమెంట్ తీసుకోండి మీరు ఏమనుకోవద్దు. ఇప్పుడు ఈ రిలీజియన్ పక్కన పెట్టి మీరు ఒక జంతు హింస అనేది మీరు నచ్చ ఇష్టం లేదు మీకు కొంతకాలం అయిన తర్వాత పెరిగిన తర్వాత అప్పటిదాకా చికెన్ తిన్నారు మటన్ తిన్నారు ఏదైనా సరే అప్పటి నుంచి అసలు మీరు జంతు హింస అనేదే ఉండకూడదు అన్నట్టు చెప్పడం మొదలు పెట్టారు. అయితే మీ నాన్న ఇచ్చిన పులిగోరు మాత్రం వేసుకొని తిరుగుతున్నారు. పులిగోరు ఏదైతే చిన్నప్పుడు మీ నాన్న బంగారం గొలుసులో పెట్టి పులిగోరు అని చెప్పి వేసింది వేసుకొని తిరుగుతూ మీరు మాత్రం చికెన్ తినకూడదు పులిని చంపకూడదు అది మీకు చూస్తుంటే ప్రత్యేక గుర్తింపు కూడా వస్తుంది. దానివల్ల ఆ పులిగోరు వేసుకోవడం వల్ల మీకు ప్రత్యేక గుర్తింపు కూడా సంఘంలో వస్తుంది. అది అట్లా ఉంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీరు నాన్ రిలీజియస్ అని పెట్టినప్పుడు ఈ వాంట్ ఎంతవరకు వీలైతే అంతవరకు కడుక్కోవాల్సిన ధర్మం ఉంది కదా. ఆ ధర్మం మీ ఆర్గ్యుమెంట్ కరెక్టే. ఒకవేళ ఆయన పాకిస్తాన్ లోనో ఆఫ్ఘనిస్తాన్ లోనో పుట్టుంటే మీ ఆర్గ్యుమెంట్ కరెక్టే అవుతుంది, కానీ ఆయన పుట్టింది ఇండియాలో కదా. సో ఇండియాలో మైనారిటీ కదా, దేర్ ఇస్ ఎ వే కదా అంటున్నాను. ఇప్పుడు ఊరి పేరు పెట్టుకున్నారు అనుకోండి, అది పర్సనల్ చాయిస్ కదండి. దట్స్ వై పర్సనల్ చాయిస్ అని అనుకొని మనం డిస్కషన్ చేయటం లేదు ఇక్కడ. హౌ దట్ ఈస్ ఇంపాక్టింగ్ సొసైటీ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఇఫ్ యు సే పర్సనల్ చాయిస్ వి షుడ్ నాట్ డిస్కస్ ఎట్ ఆల్. నేను అది అంటలేదు. హౌ రిలెవెంట్ ఇట్ ఇస్ టు క్యారీ అయితే పెట్టుకుంటాం లేదంటే పెట్టుకోండి. వై ఇస్ ఇట్ నాట్ రిలెవెంట్ టు క్యారీ అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఇప్పుడు కొంతమంది పేర్లు మార్చుకుంటారండి అవుట్ ఆఫ్ ఓన్ ఇంట్రెస్ట్. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 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 దేవుడి మీద లేకపోతే దేని మీద ఒక యాటిట్యూడ్ మారింది కాబట్టి నువ్వు అర్జెంట్ గా పేరు మార్చుకోవాలన్నది నాకు అసలు దానికి దీనికి లాజిక్ సంబంధం కూడా లేదనిపిస్తుంది. చికెన్ తినకుండా చికెన్ తినకుండా చికెన్ హారం వేసుకుని చికెన్ తినొద్దని అందరికి చెప్తూ మీరు చికెన్ మెడలో వేసుకొని పోతున్నంత సేపు చికెన్ వ్యాపారం చేస్తున్నంత సేపు అది సమాజంలో వినేవాడికి అర్థం కాదు అసలు.
ఎందుకు అర్థం కదా ఇక్కడ అంటే మీరు అనేది ఏంటి, ఇప్పుడు జావేద్ అక్తర్ గారు ఏంటి ఆయన క్రిటికల్ థింకింగ్ గురించి మాట్లాడితే ఆయనకి ఉర్దూ పెర్షియన్ పేరుంది కాబట్టి అది ఎవరు వినరు అంటున్నారా మీరు? నేను అనేది చదువుకోని వాడికి, ఇప్పుడు నేను చదువుకోలేదండి, ఐఎమ్ నాట్ లైక్ జావేద్ అక్తర్ గురించి నాకు రీసెర్చ్ చేసే ఓపిక లేదు, లేకపోతే జావేద్ అక్తర్ గురించి తెలుసుకునే అభిప్రాయం కూడా లేదు. ఒక మనిషి కనిపిస్తున్నప్పుడు వాడిని గురించి ఎస్టిమేషన్కి వస్తాను నేను. ఇప్పుడు నాకు జావేద్ అక్తర్ని పక్కన పెట్టి ఒక ఆయన చికెన్ తినడం చికెన్ తినకపోయినా పర్వాలేదు వెజిటేరియన్ తినొచ్చు అనేది ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన అభిప్రాయం, నేనేం కాదంటలేదు. నా దగ్గరకు వచ్చి ఒక ఆయన చెప్తున్నాడు, కానీ ఆయన ఏమో చేసే వ్యాపారం చికెన్ వ్యాపారం, అప్పుడు నాకు ఎక్కదు. అవును ఎక్కదు కరెక్ట్. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు భారతదేశంలో కూడా చాలా మంది బీఫ్ వ్యాపారం చేసేవాళ్ళు బీఫ్ బ్యాన్ చేయాలంటున్నారు, మరి ఏమంటాం? సో అది అది మ్యాటర్ ఆఫ్ నేను అంటుంది, పెర్షియన్ పేరున్న పెర్షియన్ భాషలో పేరున్నైనా నాకు దేవుడి మీద నమ్మకం లేదంటే అది హిపోక్రసీ ఎలా అవుతుందని అడుగుతున్నాను. ఆయనకున్న పెర్షియన్ పేరు కదండి, నాకున్న తెలుగు పేరు, నాకు తెలుగు పేరు అవుతుంది కూడా కాదు. సో మనకి ఇప్పుడు గోవింద జాయిన్ అయ్యారు రిలీజియన్ పరంగా ఒక పెంట అనుకుని దాన్ని తొక్కారు, అది ఎంత ఉన్నా సరే కొంచెం ఉన్నా సరే కనుక్కోవడానికి ట్రై చేస్తారు కదా, లేకపోతే కొంచెం ఉందిలే పర్వాలేదు అని పోరు కదా. రిలీజియన్ పెంట అనుకున్నారు కొద్దిసేపు అనుకుందాం, మీరు రిలీజియన్ ని స్ట్రాంగ్ పేరు అది అవ్వదు కదండి. ఇప్పుడు 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 ఎవరికో వెంకటేశ్వరరావు పెట్టారండి పేరు, ఆయన వాళ్ళ 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 పేరెంట్స్ పెట్టుకున్న పేరు, అది వాళ్ళ అమ్మ నాన్న పెట్టుకున్న పేరు. ఇప్పుడు ఆయన పొద్దున్న ఆయనకి ఆయన మతం మార్చుకున్నాడు, లేకపోతే మతం మార్చుకోలేదు, దేవుడి మీద యాటిట్యూడ్ పోయింది, దేవుడి మీద నమ్మకం పోయింది, ఆయన పేరు మార్చుకోవాలి అని అడుగుతున్నాను. ఇప్పుడు మతం మార్చుకున్న వాళ్ళు కొంతమంది పేర్లు మార్చుకుంటుంటారు, ఎందుకంటే వాళ్ళు సేమ్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను, మీరు అనుకోకుండా నాన్ బిలీవింగ్ ఈజ్ నాట్ ఏ రిలీజియన్ అండి. రిలీజియన్ తో ముడిపెట్టడానికి లేదు. రిలీజియన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్రిస్టియన్ హిందూగా పుట్టాను, క్రిస్టియన్ మతం మారాను అనుకోండి, నేను మార్చుకుంటాను ఆబ్వియస్ గా, బికాస్ రిలీజియన్ డిమాండ్స్ దట్. కానీ ఎథిజం అలా డిమాండ్ చేయదు. అంటే వేరే ఇప్పుడు ఇప్పటికి కూడా మీరు చెప్పేది ఏంటంటే వేరే వాళ్ళు డిమాండ్ చేస్తే మనం మార్చుకోవాలి లేదా లేదు, అంటే స్టిల్ యువర్ థింకింగ్ లైక్ వేరే వాళ్ళు థింకింగ్ థింకింగ్ నేను చెప్పేది వేరే వాళ్ళు కాదు, థర్డ్ పర్సన్ గా, థర్డ్ పర్సన్ గా అసలు ఇన్వాల్వ్మెంటే లేదు పేర్లో. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, ఇప్పుడు మీ పేరు ఉంది, ఇప్పుడు మీ పేరు పలకడానికి కష్టంగా ఉంది అనుకోండి, మీరు అమెరికా వెళ్తే పేరు మార్చుకుంటారా? ఏదో కాల్ సెంటర్ వాళ్ళు చెప్పినట్టు యూ కెన్ కాల్ మీ సామ్ అన్నట్టు అంటారు కదా సాధారణంగా. అంటే మీరు మీకు విపరీతంగా చేస్తారా పని కదా, ఇది కూడా అంతే. ఇబ్బంది ఏం లేదు, నేను ఐ చేంజ్డ్ మై నేమ్, దట్స్ వై ఐఎమ్ ఆలోచించే చేశాను, నేను చేయకుండా ఏం చేయట్లేదు, ఐ చేంజ్డ్ మై నేమ్. నేను డిమాండ్ చేయటం కాదు, మీ ఆర్ టాకింగ్ అండి, డిమాండ్ ఏమన్నా ఇక్కడ మీరు డిమాండ్ చేసినంత మాత్రం చేయరు కదా. గివింగ్ ఐడియా ఏం కాదండి, ఇప్పుడు ఇది ఐడియా ఏముందండి. ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే ఫలానా వాళ్ళకి దేవుడి మీద యాటిట్యూడ్ బట్టి వాళ్ళ పేరు ఒక భాషలో ఉంటే దానికి దానికి దీనికి వాళ్ళ దాని గురించి మాట్లాడినప్పుడు. శరత్ గారు మీరు వేరే ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడినంత సేపు సేమ్ ఆర్గ్యుమెంట్ చెప్తూనే ఉంటారు. రిలీజియన్ పక్కన పెట్టి నేను ఐఎమ్ ఆస్కింగ్, ఒక పెంట మీద కాల్ చేసినప్పుడు మనం శుభ్రంగా కడుక్కోవడానికి ట్రై చేస్తాం, ఒక చిన్న పెంట ఉంటే ఉండని అని ముందుకు పోము. పేరు అలా కాదు కదా. హలో శరత్ గారు నమస్తే అండి. శరత్ గారు గోవింద్ గారు ఉన్నారు, జాయిన్ అయ్యారు. గోవింద్ గారు నేను గోవింద్ పేరు గోవింద్ నా పేరు గోవింద్ కరెక్ట్. ఇంకో పాయింట్ అండి, ఇప్పుడు మనం ఈ నేమింగ్ దాంట్లోకి వచ్చినప్పుడు ఊరు పేరు పెట్టుకున్నా ఊరు పేరు కూడా గోవిందపురం అని ఉంటుంది. అవును. ఓకే, అయితే అది అది ఊరు పేరు అంటే పేర్లు ఎప్పుడు కూడా ఒకళ్ళ ప్రాపర్టీ కాదు. అంటే ఇప్పుడు లింగ్విస్టిక్స్ పరంగా మనం ఒక తీసుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ భోజనం చూసారు చాలా మంది మాంసం తిన్నాం కదా అని ఎముకలు మెడ వేసుకొని తిరగం కదా అంటారు. పులిగూర ఎగ్జాంపుల్ సేమ్ అటువంటిదే, ఎందుకంటే మనం ఒక ఎథిక్స్ ని దేన్నన్నా ప్రచారం చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన హిస్టారికల్ గా మనం అంతకుముందు చేసాం అనుకోండి, ఆ పులిగోరు అనేది అది పులిని అంతకుముందు మనం హింసించి చేసిన పులి కాకపోవచ్చు కదా గోరు. అది పులిగోర్లు చాలా రకాలుగా దొరుకుతాయి, అందువల్ల ఏంటంటే మామూలుగా అంతే తప్ప
ఆ పులిని చంపిన వాడు జీవహింస చేశాడని కాదు. మన దగ్గర ఎగ్జాంపుల్స్ లేనప్పుడు ఏదో ఎగ్జాంపుల్ పట్టుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ పులిగోరు కానీ పెంట మీద కాలేయడం అనేవి నాట్ ఏ రిలవెంట్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ నేమ్ కన్సిస్టెన్సీ. నేమ్ అనేది ఏంటంటే ఒక ఐడెంటిటీ అన్నమాట. మనం పుట్టినప్పుడు మన రికార్డ్స్లోని, మన 10th క్లాస్లో కానీ లేకపోతే 1వ తరగతి నుంచి ఎలిమెంటరీ స్కూలు, డిగ్రీ, పిహెచ్డి చేసే వరకు నీకు ఒక పేరు పెట్టి పిలుస్తారు. ఆ పేరు ఇదివరకు ఆది మానవుడి దగ్గర నుంచి మెరుపు మెరిసినప్పుడు థార్ అని ఒక దేవుడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఈవెన్ మన గ్రహాలకి, ఉపగ్రహాలకి పైకి పంపించే ఈ సైంటిఫిక్ వాటికి కూడా మనం దేవుడి పేర్లు పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీక్ దేవుడి పేర్లు కానీ, ఇప్పుడు కొత్తగా కనుక్కున్న ఉపగ్రహం ఏదైనా ఉందనుకోండి, ఒక గ్రహం, దానికి మనం రోమన్ దేవతల పేర్లు పెడతారు. శరత్ గారు మీకు బాగా తెలుసు. అంత మాత్రాన సైన్స్ వాళ్ళు దేవుని తీసుకొచ్చి పెట్టట్లేదు అక్కడ. ఎందుకంటే ఒక దానికి ఒక హిస్టరీ ఉంటుంది అనమాట, ఒక పేరు అనే దానికి. పేరును మార్చుకో, నీ ఇంటి పేరు మార్చుకో. ఫర్ ఎగ్జాంపుల్ బాబు గోగినేని గారి మీద కూడా చాలా మంది ఆ గోగినేని అనేది ఒక కులాన్ని రిప్రజెంట్ చేస్తుంది కదండి, మీరు ఎంత మానవతావాది అంటున్నారు, ఎందుకు పేరు మార్చుకోలేదు అని చెప్తారు అనమాట. ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర కానీ, ఒక ఆర్గ్యుమెంట్ దగ్గర కానీ రిలవెంట్ ఆర్గ్యుమెంట్ లేనప్పుడు ఈ పేర్ల మీద పడతారు అనమాట. సో పేరు మార్చుకోవడం అనేది టోటల్లీ ఇర్రెలెవెంట్ అండ్ నాన్ రేషనలిస్టిక్ ఆర్గ్యుమెంట్ గారు. ఆర్గ్యుమెంట్ లేనప్పుడు మాట్లాడుతున్నారు అనే ఒక అపాధ ఏకండి, అది పేరు ఎందుకు మార్చుకోవాలి అని స్ట్రాంగెస్ట్ అడుగుతున్నాము. దానికి సమాధానం చెప్పగలిగితే సమాధానం చెప్పండి, లేకపోతే చెప్పాను కదా నేను సమాధానం. వేరే ఏదో ఉందని పంట మీద కాలేయడము, పులుగోరు అన్నవి హేతువాదులు పేరు మార్చుకోండి, ఎథిస్టులు పేరు మార్చుకోండి అనడానికి సరైన ఆర్గ్యుమెంట్ కాదు, అదే సమాధానం. సమాధానం కాదు అని చెప్తే స్టేట్మెంట్ ఎలా అవుతుందండి? మీరు ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్పండి అంతే. కాదు చెప్పాను కదండి, పేరు అనేది ఐడెంటిటీ, పేరు అనేది ఐడెంటిటీ మాత్రమే. కాదు కాదు కాదు, మీ క్లాస్ మీరు చెప్పారు, మీ అభిప్రాయం మాత్రమే చెప్పారు, దానికి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశారు. అది నా ఆర్గ్యుమెంట్ కాదండి. నేమ్ అనేది ఒక ఐడెంటిటీ, అది ఆర్గ్యుమెంట్. ఇది నా అభిప్రాయం ఎలా అవుతుంది? అది నేమ్ అనేది ఒక, ఇప్పుడు తాజ్ మహల్ ఉందనుకోండి, దాని పేరు తాజ్ మహల్, ఇట్స్ అన్ ఐడెంటిటీ. మాకు ఆర్గ్యుమెంట్ చేతగాక మేము అట్లా మాట్లాడుతున్నామని చెప్పడం అనేది మీరు మా గురించి అపోహపడుతూ మాట్లాడేస్తున్నారు. కాదు కాదు కాదు, నేను ఎవరి కోసం చెప్పానంటే బాబు గోగినేని గారి ఇంటి పేరు మార్చుకోండి అని చాలా మంది అంటున్నప్పుడు. నేను బాబు గోగినేని గురించి మాట్లాడలేదండి, మీరే తీసుకొస్తున్నారు. విఆర్ టాకింగ్ జస్ట్ వెరీ సింపుల్, పేరు మార్చుకోవడం గురించి మాట్లాడుతున్నాం. మీకు పేరు మార్చుకోండి అనేది ఎలాంటి ఆర్గ్యుమెంట్ అంటే, ఒకసారి ఆగండి, పేరు మార్చుకోవడం అనేది ఎలాంటి ఆర్గ్యుమెంట్ అంటే హేతువాదుల్ని, జావీద్ అక్తర్ని, అది నా అభిప్రాయం కాదండి. నేనేం చెప్పానంటే మీరు బాబు గణేని గురించి అన్నారని చెప్పలేదు నేను. హేతువాదుల్ని పేరు మార్చుకోండి, నువ్వు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు, నీ పేరు ఇంకా ఎందుకు సాంబశివరావు, నీ పేరు ఇంకా ఎందుకు వెంకటేశ్వర్లు అన్నవి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అంటే అని ఎగ్జాంపుల్ కోసం చెప్పాను నేను. శరత్ గారు, ప్రసాద్ ప్రసాద్ ఎందుకు అండి, I have one input here. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, నా పేరు ప్రసాద రాజు ఇందుకూరి. ఓకే, నా ప్రమేయం ఏలు మాత్రము లేని, నా జన్మలో నా కులం క్షత్రియ కులం. ఓకే, కానీ నేను హ్యూమనిజంలోకి వచ్చిన తర్వాత దానికి ఏ రకమైన రెలవెన్స్, ఇంపార్టెన్స్ ఎక్కువ తక్కువ కాదని చెప్పి నేను ఆర్జకం చేశాను, సైన్స్ పాపులరైజింగ్ మాట్లాడుతున్నాను, షోస్ చేస్తున్నాను. ఎక్కడా కూడా నేను రాజు అన్నది తీసేసి ప్రసాద్ ఇందుకూరి అనే చెబుతున్నాను, చెప్పించుకుంటున్నాను. పాయింట్ ఒకటి. ఇంకొకటి, నాకు వీలయ్యి చాలా సులభతరంగా ఉంటే మేబీ నేను మార్చుకుంటానేమో, ఒకవేళ అది టూ మచ్ ఆఫ్ రిలీజియస్ గా ఉంటే. కానీ పేరు మార్చుకోవడం అనేది చాలా క్లిష్టమైన ప్రాసెస్ నాకు తెలుసు, ఎందుకంటే నీకు తర్వాత ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అప్లై చేసినా ఇంతకు ముందు నువ్వు వేరే పేరుతో కూడా పిలవబడ్డావా అంటే నేను అన్నీ తగిలించుకుంటూ రావాలి. నేను ఒక దేశానికి సిటిజన్షిప్ కావాలన్నా, ఒక మెంబర్షిప్ కావాలన్నా, దీనికైనా అప్లై చేయాలనుకున్నా. సో నేను 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 చేసే పనిలో, ఉద్యమంలో, లేదంటే ఒక మూమెంట్లో నా పార్టిసిపేషన్కి స్పెండ్ చేయగలిగే క్వాలిటీ టైంని ఇలాగ పేరు మార్చుకోవటము, దాన్ని సపోర్ట్ చేసుకోవటము, దీని మీద నేను ఎందుకు పెట్టుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి,
నా తర్వాత వాళ్ళకి పోనీ నేను అలాంటి కులం పేరు మతం పేరు రాకుండా నేను ఆశించాను. చెప్పండి, పర్లేదు, అదే అయ్యే సిద్ధంగా. నేను అంటున్నాను, నేనేమంటున్నానంటే నా తర్వాత తరంకి నేను తీసుకెళ్లకుండా ఆపేశాను అనుకోండి, ఒక తరంతో పోతుంది ఇది, ఇంత డిస్కస్ చేయడం కంటే కూడా. సో అదే తప్పు నేను చేస్తే అప్పుడు దాన్ని మనం డిస్కస్ చేసుకుంటే అర్థం ఉంది. కానీ నేనైతే ఏమంటున్నానంటే మార్చుకోవటం అంత సులభం కాదు. అలాగే తర్వాత తరంకి వెళ్ళకుండా ఒక తరంలో వదిలేసేయండి. మా నాన్నగారికి నచ్చింది ప్రసాద్ రాజు అని పెట్టారు, నేను మా అబ్బాయికి పెట్టను అనుకోండి, అయిపోయింది కదా. ఎంత విత్ ఇన్ 20 ఇయర్స్ లో వీ కెన్ చేంజ్ అలాట్ ఆఫ్ థింగ్స్ అని నేను అనుకుంటున్నా. దాని గురించి అంత డిస్కస్ చేసే బదులు అది నేను చెప్పేది. ఒక క్వశ్చన్ తో నేను ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఆర్గ్యుమెంట్. ఒకటి, ఇప్పుడైనా సులభతరం కాదు అనే ఉద్దేశంలోనే చాలా మంది ఏంటంటే దేవుడు అనేది ఇష్టం లేకపోయినా పెళ్ళని దేవుడు మాట వింటుంటే కానిచ్చేస్తూ ఉంటారు. ఏదైనా వాళ్ళు మాత్రం టెంపుల్కి వెళ్ళారు. ఇట్లా మనం ఈజీనెస్ కోసం చూస్తూ మన సిద్ధాంతాలని పోనీలే అని ఊరుకున్నంత సేపు యు ఆర్ నాట్ ది మేకర్ ఆఫ్ చేంజ్. శ్రీనివాస్ గారు, రెండు విషయాలు అండి. ఒకటి ఏంటంటే దెర్ ఆర్ మ్యాటర్స్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ దెర్ ఆర్ మ్యాటర్స్ ఆఫ్ ప్రిన్సిపల్. మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే ఏంటంటే నేను ఇవాళ ఆపిల్ తినాలా జామకాయ తినాలా అనేది మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్ అవుతుంది. కానీ ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు స్ట్రాంగ్ వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, వీగన్స్ కానీ ఉన్నారనుకోండి, నేను చికెన్ తినాలా సోయా తినాలా అనేది మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ అవుతుంది వాళ్ళకి. సో అంటే ఏంటంటే దెర్ ఇస్ ఆల్వేస్ దీస్ టూ థింగ్స్. మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్ దగ్గరే ఎవరన్నా రాజీ పడతారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఇష్టం లేని సినిమాకి తీసుకెళ్ళచ్చు కొంతమంది, అది కూడా మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్ కొద్ది చేసిందే, అది మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ అవ్వచ్చు. కానీ కొన్ని రకాల సినిమాలు వాళ్ళు చూపించడానికి ఇష్టపడకపోవచ్చు, ఇది కూడా అంతే. ఎవరన్నా మానవవాదులు ఎవరన్నా సరే ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా, నేనైతే నా పర్సనల్ లైఫ్ లో అది మ్యాటర్ ఆఫ్ బెనిఫిట్ అండ్ కాస్టే నాకు ఇలాంటి విషయాలు. అంటే ఏదైనా సరే పేరు మార్చుకోవడం కూడా ఇంతే. పాయింట్ ఏంటంటే దానివల్ల కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఐ వాంట్ కంక్లూడ్ దిస్. ఇప్పుడు అమెరికన్ కి ఇండియన్ కి అక్కడే తేడా. ఇండియన్ ఏంటంటే కన్వీనియన్స్ కోసం ఏదైనా వెళ్ళిపోతూ ఉంటాడు, అమెరికన్ చివరిదాకా ఫైట్ చేస్తూనే ఉంటాడు. అంటే స్పిరిట్ లెవెల్, ఐఎమ్ నాట్ టాకింగ్ లైక్ వాట్ ఎవర్ పర్టికులర్ అమెరికన్ ఇట్లా ఉన్నాడు అని కాదు. ఒక ఒక ఫైట్ చేసినప్పుడు అమెరికన్, అంటే అమెరికన్ అనేది ఒక జనరల్ టర్మ్ వాడుతున్నాను నేను పర్టికులర్. కంటిన్యూ అండి. ఆ శ్రీనివాస్ గారు ఒక సింపుల్ థింగ్ అండి, ఇప్పుడు జేమ్స్ రాండీ గారు హీస్ అ కెనేడియన్, ఆయన జేమ్స్ అని పెట్టుకుంటే ఆయన కూడా క్రిస్టియన్ అని అనుకునేటోళ్ళు కదా అండి. హీ ఆల్సో డిడ్ చేంజ్ హిస్ నేమ్. అదే అదే ఒకళ్ళ మీద ఆధారపడి మనం మార్చుకోవాలనుకున్నంతసేపు మీరు ఎగ్జాంపుల్స్ మీ దగ్గర వందలు ఉన్నాయి, వేలు ఉన్నాయి. బాబు గోగినేని ఎట్లనో మీరు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నారు. నేను జస్ట్ యాజ్ ఎ ప్రిన్సిపల్ నేను మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఏది ఆపుతుంది? వాళ్ళు పెట్టుకోలేదని ఆపుతుందా? లేదు. వాళ్ళని ఎందుకు ఎగ్జాంపుల్? మీరు చేయదలుచుకున్నారు, మీరు కన్వీనియన్స్ అన్నారు, ఐ అగ్రీ టు ద ఆర్గ్యుమెంట్. కన్వీనియన్స్ అన్నారు, అగ్రీ టు ద ఆర్గ్యుమెంట్. బట్ కన్వీనియన్స్ అని చెప్పి పోవటమే ఇండియన్ లక్షణం, ఒక సగటు భారతీయ లక్షణం ఏదైతే ఉందో ప్రతిదీ కన్వీనియంటే. సో కులం పేరు పెట్టుకుని వెళ్ళటం అనేది వాడికి కన్వీనియంట్, వాడికి అడ్వాంటేజెస్ కనిపిస్తున్నాయి, అందుకని వెళ్తున్నాడు. అటువంటప్పుడు మీరు కులం పోవాలి అని కోరుకుంటున్నప్పుడు మనమైతే యాటిట్యూడ్ చూపించట్లేదు. కన్వీనియన్స్ ప్రకారమే వాడు పోతున్నాడు, సుఖంగా ఉంటున్నాడు, అందుకని పోతున్నాడు, కులం వేసుకొని మతం వేసుకొని పోతున్నాడు. అంటే ఇప్పుడు కులం కాకుండా నేమ్ పెట్టుకుంటే రిలీజియన్ తీస్తారు కదండి. ఇప్పుడు నేమ్ లో రిలీజియన్ తీస్తారు, మళ్ళీ అందులో ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు రాజు అని పెట్టుకుంటే అందులో క్యాస్ట్ తీస్తారు. ఎవ్రీ నేమ్ కి ఇట్ హ్యాస్ అ రిలీజియస్ ఆర్ అ క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ కదా. మీరు ఏ నేమ్ పెట్టుకున్నా కూడా అల్టిమేట్లీ మనకి కొత్త నేమ్స్ ఏం లేవు కదా. రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదండి. ఇప్పుడు ఇప్పుడు నా పేరు శరత్ అండి. నన్ను కొంతమంది టీచర్లు అడిగారు మీరు బెంగాలీ వాళ్ళ అని, ఏం చెప్తాం నా అంటే నా పేరు శరత్ ఉంది కాబట్టి, నా అంటే శరత్ చంద్ర బెనర్జీలో ఉన్నా. ఇట్స్ పాయింట్ ఏంటంటే మీరు మామూలు మనుషులు మాట్లాడే భాషలో ఏది మాట్లాడినా లేకపోతే ఏది ఉన్నా ఒక పదం ఉంటే దాన్ని ఒక 100,000 మంది వింటే 100,000 రకాలుగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం పనిచేయలేం, అది నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు మీరు ఇది పేరు మార్చుకోవడం అనేది ఒక మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ కానే కాదు అసలు. నా ఉద్దేశంలో అంటే ఇక్కడ ఫాల్స్ ఈక్వలెన్స్ చేయకూడదండి మనం. అంటే ఇప్పుడు అంటే ఎలా అంటే దాని మీనింగ్ ఏంటంటే నేను చెప్తుంది, ఇప్పుడు మీరు పేరు ఎందుకు మార్చుకోవట్లేదు అన్నది అసలు మార్చుకునే వాళ్ళకి కారణం ఉంటుంది, కానీ మార్చుకోవడానికి కారణం ఉంటుంది, కానీ మార్చుకోకపోవడానికి కారణం ఉండదు. అంటే సాధారణంగా
అంటే నేను ఇక్కడ తమిళనాడు ఎగ్జాంపుల్ అండి, తమిళనాడులో కొంతమంది వాళ్ళు ఏ కులం అని గుర్తించడం చాలా కష్టమవుతుంది. కొన్ని జనరేషన్స్ తర్వాత వాళ్ళు వాళ్ళ ఫాదర్ నేమ్ ఒకటే పెట్టుకుంటూ పోతూ ఉంటారు. అది అవునన్నా అది కులం అని యు కెనాట్ గెస్ వాట్ కులం. అది అవును, అది ఎందుకు అది తమిళనాడులో అవునండి. ఇప్పుడు తమిళనాడులో ఆ ఫాదర్ నేమ్ లాస్ట్ నేమ్ గా పెట్టుకోవడం అనేది వాళ్ళు దే స్టార్టెడ్ అండ్ ఇట్ కిక్డ్ ఆఫ్ ఇన్ సమ్ సర్టన్ వే. ఇప్పుడు మానవాదులు ఉన్నారనుకోండి, మానవాదుల పిల్లలకి వాళ్ళ పిల్లలకి డైరెక్ట్ గా దేవుళ్ళు పేర్లు పెట్టామంటే దేవుడిని స్మరించుకుంటూ ఎంతమంది పేర్లు పెట్టినారన్నది కూడా మనం గమనించవచ్చు కావాలంటే ఈ విషయంలో, అంటే ఎవరైతే కమిటెడ్ హ్యూమనిస్టులు ఉన్నారో ఆ విషయంలో. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మా నాన్నగారి పేరు చలపతిరావు అండి, అంటే అది వెంకటేశ్వర స్వామి పేరు. నా పిల్లడికి నేను అదే పేరు పెట్టదలుచుకున్నాను అనుకోండి, అంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మై ఫాదర్. దాని అర్థం నేను దేవుడి పేరు పెడుతున్నట్టు కాదు పిల్లలకి, ఒకవేళ పెట్టినా నా పిల్లలు లేరు కానీ, బట్ ఐమ్ సేయింగ్ దట్. ఏంటంటే ఇక్కడ ఏ పేరు ఎవరు దేనికి పెడతారు అన్నది అది లార్జ్లీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ వాళ్ళ దాని ఉంటారు వాళ్ళ ఒపీనియన్ కానీ, లేకపోతే వాళ్ళు వాళ్ళు ఏ బేసిస్ మీద కమెమరేషన్ మీద పెడుతున్నారన్నా, ఎవరికైనా గౌరవం ఇస్తూ పెడుతున్నారన్నా, లేకపోతే ఒక దేవుణ్ణి స్మరించుకోవడానికి పెడుతున్నారన్నా అనేది అది అక్కడ అంతవరకు మ్యాటర్. అది ఇప్పుడు నేను నా పిల్లడికి ఒక పేరు పెట్టాను కాబట్టి వాడి ఇంకా వాడికి ఆ పేరుకు రిలేటెడ్ అయిన ఫిలాసఫికల్ కనెక్టేషన్స్ స్టిక్ అయిపోవాలి, ఆ ఫిలాసఫికల్ కనెక్టేషన్స్ వాడు మార్చుకుంటే వాడి పేరు మార్చుకోవాలనేది అక్కడ లేదు రూల్ ఏమి. ఇట్స్ నాట్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్, అంటే కన్వీనియన్స్ ఇన్కన్వీనియన్స్ కూడా కాదు, అసలు ద క్రక్స్ ఆఫ్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ డూబియస్. అది నేను ఉంటుంది, నేను ఇందాక అదే నాకు అదే దాని ఫౌండేషనల్ గానే నాకు అబ్జెక్షన్ ఉందండి. ఇప్పుడు పెర్షియన్ పేరు ఉన్న వాళ్ళకి అది వాళ్ళు ముస్లిమ్స్ అయితేనే పెర్షియన్ పేర్లు పెట్టుకోవాలని లేదు అలాంటి ఏం, దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అంటే మనం ఊరికి మనం అలా అనుకుని అదో రూల్ ఉందని అనుకుని మనం వాతావరణంలో అనాలి నువ్వు ఎందుకు మార్చుకోలేదు అని చెప్తా, అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ లోడెడ్ అసంప్షన్ అని. అందుకని అంటే నాకు తెలిసి మీరు అడిగిన దానికి ఇంతలాగా అందరు రియాక్ట్ అవ్వడానికి కారణం అదే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ద అసంప్షన్ ద ప్రిమైస్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ లోడెడ్, అంటే విచ్ ఇస్ ఫాల్టీ. అండ్ ద క్వశ్చన్ డస్ నాట్ ఇట్ సెల్ఫ్ అరైజ్. నువ్వు నీకు దేవుడి మీద యాటిట్యూడ్ మారింది కాబట్టి పేరు నువ్వు మార్చుకోలేదు అన్నావు అంటే అంటే నాకు వచ్చినప్పుడు ఇదే ఆర్గ్యుమెంట్స్ వస్తాయి కన్వీనియన్స్ అండి అంటే. కులం పేరు వదిలేండి, కులం పేరు అండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చాగంటి కోటేశ్వరరావు గారికి ఇంతకు ముందు ఉండే అభిప్రాయాల ప్రకారం, యుక్త వయసులో ఆయనకున్న నమ్మకాల ప్రకారము ఆయన శ్రీశ్రీ అని పెట్టుకున్నారంట వాళ్ళ అబ్బాయికి. ఆయన చెప్పారు ఒకసారి ఈ పేరు. ఇప్పుడు ఆయన భక్తికి వైపుకి పూర్తిగా ఉన్నందుకు మరి వాళ్ళ అబ్బాయి పేరు మార్చేసారా అంటే, మార్చలేకపోతే అది మంచిది కాదని ఎవరో అడగడానికి సరిపోమని నేను అనుకుంటున్నాను. హీ కెన్ స్టిల్ హ్యావ్ శ్రీశ్రీ ఆర్ చలం ఆర్ ఇంకొక నేమ్ అండ్ హీ కెన్ గో టు టెంపుల్ కదా. మనం దాన్ని దాన్ని అది ఒక రూల్ కింద సీరియస్ గా తీసుకోవటం కంటే ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు, అతను ఎలా బతికాడు, అతను తర్వాత తరాలకు ఏమిస్తున్నాడు అన్నది చూడటం మంచిదని నా అభిప్రాయం. మంచిదనే కాదు, భయంలో ప్రపంచం కూడా అలాగే ఉంటుంది కదండి. ఇప్పుడు మీ పేరు చూసి సీరియస్లీ అంటే మీ పేరు చూసి మీరు చెప్పింది కరెక్టా కదా అని ఆలోచించే వాళ్ళ గురించి పట్టించుకోకూడదని బెటర్ కదా. అంటే ఎనీ సెన్సిబుల్ సొసైటీ దట్స్ వాట్ వి వాంట్ కూడా కదా. అంటే మనిషి పేరు బట్ట వాళ్ళ రంగు బట్ట అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళని అంచనా వేయడం అనేది మోడర్న్ సొసైటీకి ఉన్న ఇది కదా, అది కూడా అనిపిస్తుంది. నేను జాస్తి గారు ఒక సింపుల్ క్వశ్చన్ అండి, అంటే జస్ట్ మీకు అండర్స్టాండ్, మీరు నేమ్ చేంజ్ చేశారు అన్నారు కదా అండి, మీరు ఏం చేంజ్ చేశారు అంటే వాట్ ఈస్ యువర్ న్యూ నేమ్ అండి? యా నేను ఫస్ట్ నాకు గాంధీ అనే ఆయన ఇష్టం అండి, ఐ చూస్ మై గాంధీ. కాబట్టి నేను ఎట్ ద సేమ్ టైం ఈ ప్రిన్సిపల్ ఏదైతే వింటూ ఉన్నానో, తల్లిదండ్రులు పెట్టారు కదా అని నేను పేరు ఎట్లా పెట్టుకున్నాను, నా పిల్లల్ని అడిగాను వాట్ నేమ్ ఐ యు వాంట్ టు చేంజ్ ఇట్, మీరు ఏదైనా పేరు సజెషన్ చేస్తే నేను పెట్టుకుంటా అన్నాడు. వాళ్ళు బ్లేక్ అని పెట్టారు. సరే బ్లేక్ గాంధీ అని పెట్టేశాను నేను, నాకు ఇష్టమైన ఒక వ్యక్తి పేరు, మా పిల్లలు చూస్ చేసుకున్న పేరు అని చెప్పి బ్లేక్ గాంధీ అని పెట్టేశాను. తర్వాత నా కన్వీనియంట్ కోసం జాష్ అంటే ఇప్పుడు రికార్డ్స్ లో చేంజ్ చేయడానికి నేను కన్వీనియంట్ గా ట్రై చేశాను, నేను చేయలేదని కాదు, బట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్. నేనైతే బ్లేక్ గాంధీ అని పెట్టుకున్నాను కదా, అంటే నా పిల్లలకు కూడా ఛాయిస్ ఇచ్చాను. ఇట్స్ నాట్ లైక్ ఎంతవరకు కన్వీనియంట్. Yeah, you're honest in your opinions, but still, మీరు బ్లాక్ గాంధీ ఆర్ బ్లీక్ గాంధీ అని పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్ గా దానికి కూడా కొన్ని అట్రిబ్యూషన్స్ ఉంటాయి కదా. పీపుల్ విల్ థింక్ దట్ యువర్ గాంధీ అని అంటే చెప్తున్నాను, అంటే ఫర్ ఎవ్రీ నేమ్ దే కెన్ అట్రిబ్యూట్ పీపుల్ పర్స్పెక్టివ్ ప్రకారమే. ఇప్పుడు మీరు చేంజ్ చేసినా కూడా గాంధీని అట్రిబ్యూట్ చేస్తారు కదా. సో నేను పీపుల్ గురించి నేను పేరు మార్చుకోలేదు అండి, నా గురించి ఎగ్జాక్ట్లీ మా పాయింట్ కూడా అదే అండి. పీపుల్ ఎగ్జాక్ట్లీ మీ పిల్లలకి మీ చాయిస్ లో బాగా కల్పించారు మా వాళ్ళ పెద్దవాళ్ళు. నేను ఇది కూడా చెప్తున్నానండి,
సమాజాన్ని మొత్తం నేను చేంజ్ చేయడానికి పేరు మార్చుకోలేదు. గాంధీ అన్న తర్వాత కోమటోళ్ళు చాలా మంది కొంతమంది కొత్త ఫ్రెండ్స్ అయ్యారు నాకు, రైట్? గాంధీ కోమటోడు అని చెప్పి ఇప్పటికి కూడా గాంధీని కోమటోడు అని చెప్పి అభిమానించేవాడు చాలా మంది ఉన్నారు. సో ఐ డోంట్ కేర్, వాళ్ళు 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 ఇచ్చుకుంటే వాళ్ళు ఇచ్చుకోనండి, బట్ ట్రై చేయాలి కదా అంటాను నేను. ఇప్పుడు ప్రతిదీ మనం మనం రాకెట్ పెట్టంగానే ఆ రాకెట్ వెళ్ళిపోవాలి, అంతరిక్షం దాకా వెళ్ళాలని కాదు. ఆఫ్టర్ సమ్ జనరేషన్స్ విల్ గెట్ కన్ఫ్యూజ్. ఎగ్జాంపుల్ అనేది తమిళనాడులో కనిపిస్తూ ఉంటుంది. తమిళనాడులో అలా ఉంటే మంచిది అనుకుంటా. నిజంగా తమిళనాడులో జరిగిన దానికి పాజిటివ్ అవుట్కమ్స్ వస్తుంటే ఎస్ గుడ్, వెల్ అండ్ గుడ్, వెళ్తుంది, మిగతా చోట్ల కూడా వస్తుందేమో మెల్లగా. సో మనం డిస్కషన్ అన్నది దానికి ఆశిస్తూ బాగుంది అనుకోవటమే కానీ, ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆల్రెడీ ఉన్న వాళ్ళు 30-40 ఏళ్ళు బ్రతికిన తర్వాత వాళ్ళ అభిప్రాయాల మార్పు వల్ల ఖచ్చితంగా వీళ్ళు మొత్తం పేరు మార్చుకోవాలని ఎక్స్పెక్ట్ చేయటం అన్నది కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. పేరు మార్చుకోవడం ఫండమెంటల్ థింగ్ ఏం కాదు. జనరల్ గా ఇప్పుడు ఎవరు అంటే ఎవరు అంటే మన జావేద్ అఖ్తర్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టాం కంటే ఆయన చేసింది కానీ, ఎవరు మానవవాదులు ఎవరు చేసినా కానీ వాళ్ళు ఏం చేసినా సరే ఏదో అంటే పేర్లు మార్చడం కన్నా ఇంకా చాలా లోతుకే వెళ్ళారు. అంటే మౌలికంగా జనాలు ఆలోచించే పద్ధతి మారాలనే ఉంది కానీ ఎవరు ఏం చేసినా. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో వాళ్ళ టైం అక్కడ స్పెండ్ చేద్దాం అనుకుంటారు, వాళ్ళ అటెన్షన్ అక్కడ స్పెండ్ చేద్దాం అని. సో ఫండమెంటల్ అదే రీజన్, ఇట్ డజంట్ మ్యాటర్ పేరు ఏముందన్నది. అంటే బై అండ్ లార్జ్ ఒక ఒక స్థాయి తర్వాత సమాజం కూడా పట్టించుకోదు మీ పేరు ఏంటి అన్నది. బట్ ఇప్పుడు ఎవరన్నా నా మీ పేరు చూసి మీ ఇంటి పేరు చూసో లేకపోతే అది మీకు తెలియకపోతే మీరు మాట్లాడే తెలుగు బట్టి మీరు వాడుతున్న పదాలు బట్టి మీరు ఏ కులం అంటే వాళ్ళకున్న ప్రెజుడిస్ ని ఎలాగోలాగా జడ్జ్ చేయాలన్నది అన్నది అవతలకు ఉన్నప్పుడు దాన్ని మన అడ్రస్ చెక్కర్లే. అది మన పేరు మార్చుకోవడమో ఇంటి పేరు తీసేయడమో లేకపోతే ఊరు పేరు పెట్టుకోవడం లేకపోతే వృత్తి పెట్టుకోవడం లాస్ట్ నేమ్ కింద అన్నది అది చాలా సూపర్ఫిషియల్ థింగ్ టు డూ అని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి భయం లాగా ఆ రీజన్ కొద్దిగా ఎవరు దాని పెద్ద పట్టించుకోరు కూడా, అన్లెస్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇన్కన్వీనియంట్ ఫర్ దెమ్. దాని వల్ల నిజంగా వాళ్ళు ఏం పని చేయలేకపోతే అప్పుడు ప్రాబ్లం అవ్వచ్చు. కానీ విశ్వనాథ్ గారు, ఇట్స్ ఆల్రెడీ 11:30. యాక్చువల్ గా మనం చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాము మన టాపిక్ లో కాకపోయినా సరే. సో ఈ కొత్త సంవత్సరం ఈ పాత సంవత్సరం రివ్యూ చూసాము, రివైండ్ చేసాము, కొంతవరకు జరిగిన అచీవ్మెంట్స్ చెప్పుకున్నాము, అలాగే కొన్ని ఛాలెంజెస్ ఏవైతే ఫేస్ చేసామో ఆ ఛాలెంజెస్ కూడా చెప్పుకున్నాము. సో రాబోయే కొత్త సంవత్సరం మళ్ళీ కొత్త ఎనర్జీస్ తోటి, కొత్త సైంటిఫిక్ ఆవిష్కరణలతోటి, అలాగే నూతనమైనటువంటి ప్రపంచం వైపుగా వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ సో ఈ షోని మనం ఈరోజు ముగించుకుందాం. మరొక మళ్ళీ ఆదివారం మళ్ళీ మరొక కొత్త టాపిక్ లో హ్యూమనిస్ట్ అవర్ లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ప్రసాద్ గారు అండ్ గోవింద్ గారు, సహిబా అండ్ జాస్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. Thank you. Thank you. Thank you. Thank you.